జరిగింది. అంటే ఇక్కడ ఇద్దరికి జలక్ ఇవ్వడం కూడా జరిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో పాటుగా నిమ్మలకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పేరు కూడా ఏ ఒక్క కమిటీలో కూడా లేదు. అయితే మరి కోమటిరెడ్డి పేరు లేకపోవడం అనేది కూడా అధిష్టానం ఆయనకి ఇచ్చిన షాక్ గానే పరిగణిస్తుందా, లేకపోతే ఆయనను పార్టీ వీడేందుకు ఇచ్చిన భవిష్యత్తు సంకేతంగా పరిగణించాల్సి వస్తుందా అనేది కూడా చూడాలి. అయితే పొలిటికల్ అఫేర్స్ కమిటీలో 18 మందిని, వర్కింగ్ ప్రెసిడెంట్లుగా 4 నియమించారు, జిల్లా అధ్యక్షులుగా 26 మందిని, వైస్ ప్రెసిడెంట్లుగా 24 మందిని, ఇక ప్రధాన కార్యదర్శులుగా 84 మందిని కూడా నియమించడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఇది మొత్తం మీద కూడా పార్టీని బలోపేతం చేసే దిశగా పాత కొత్త కలయికలతోటి అందరినీ కూడా సంప్రదించిన తర్వాత సుదీర్ఘ కసరత్తు తర్వాత నియమించిన కమిటీగా మనం దీన్ని పరిగణించాల్సి ఉంటుంది. దీనిపై మాట్లాడడానికి మనతో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన జగ్గారెడ్డి మనతో ఉన్నారు, అంత మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కమిటీలపై మరి అభిప్రాయం ఏంటి, కమిటీ అనేది కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తుందా, అందరినీ కూడా సంతృప్తి పరిచే విధంగా ఉందా లేదా అనేది కూడా చూద్దాం. సార్, ఓవరాల్ గా ఈ రోజు ప్రకటించిన జంబో కమిటీ పైన మీ యొక్క అభిప్రాయం ఏంటి? లేదు, అందరినీ అకామిడేషన్ చేయడం జరిగింద చేసినట్టుగానే కనబడుతుంది కమిటీ అంతా కూడా. ఇప్పుడు జనరల్ సెక్రటరీస్ 84 మంది సెక్రటరీస్ పెద్ద టీం వేసారు. సరే, ఇప్పుడు జనరల్ సెక్రటరీలో ఇంత పెద్ద టీంలో అంటే కాంపిటీషన్ కూడా బాధ్యతలు తీసుకోవడానికి కాంపిటీషన్ కూడా ఆ రకంగానే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇందులో ఎక్కడన్నా అనుకోకుండా ఒకరు ఇద్దరు ముగ్గురు మిస్ అయితే కూడా కొంత తర్వాత మాణిక్ ఠాకూర్ తోటి బీసీసీ రేవంత్ రెడ్డి తోటి స్పెషల్ వాళ్ళు పర్మిషన్ తీసుకుని వేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మొత్తం మీద టీము పెద్ద టీం అనుకోండి, చాలా పెద్ద టీము. ఇది కొంత బాధ్యతలు ఎక్కువ మంది పంచుకొని పనిచేయడానికి చాలా ఉపయోగపడుతుంది. పార్టీ బలోపేతానికి ఇంకా ఎక్కువ టీం పనిచేయడానికి అవకాశం. వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినందుకు సంతృప్తిగా ఉన్నారా, ఏ విధంగా ముందుకు పోతారు మీరు? అంటే నేను గతంలో కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ గానే ఉన్నాను, ఇప్పుడు కూడా సేమ్ మళ్ళీ కంటిన్యూ చేసారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఏ పోస్ట్ అయినా బలంగానే భావించవచ్చు. సెక్రటరీ అయినా సరే, జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, అది వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రతి ఒక్క పోస్టుని మనం పనిచేసే విధానం మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ గతంలో అంటే ఇంతకుముందు నాకు ఉంటే మళ్ళీ కంటిన్యూ చేసుకుంటూ ఈరోజు వచ్చినట్టుంది, లిస్ట్ వచ్చింది బయటికి. కాబట్టి ఏదన్నా కూడా అందరం ఒక చెయ్యి చేయి కలిపితేనే మూమెంట్ అవుతుంది. కాబట్టి అలాంటి టీంనే ఇప్పుడు చేసినట్టుగా మనం ఈ ఇంత పెద్ద టీంని మనకు కనబడుతున్నది ఈ కమిటీ ద్వారా అంతా కూడా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ మహేశ్వర్ రెడ్డి పేర్లు కానీ పొరపాటున పోయినాయా, లేకపోతే అధిష్టానం వాళ్ళకి ఇచ్చిన జలక్క? అంటే వాస్తవానికి కూడా కోమటిరెడ్డి గారి వ్యవహారము నా పరిధిలో నేను మాట్లాడే అంశం కాదు. ఇది ఏఐసీసీ పరిధిలో ఉన్నటువంటి విషయం. ఇది కేసీఎన్ గోపాల్ గారు, రాహుల్ గాంధీ, ఠాకూర్ గారు వాళ్ళ పరిధిలోనే ఉంటుంది. కాబట్టి నేను దాంట్లో ఎలాంటి కామెంట్స్ చేయలేను కోమరెడ్డి గారి విషయంలో. అయితే మహేశ్వర్ రెడ్డి రేవంత్ రెడ్డితో వివాదించినందుకే పదవి కోల్పోయింది అనుకోవచ్చా? లేదు, మరి మహేశ్వర్ రెడ్డి ఎక్కడ మరి ఇది వచ్చిందో లేదు, అతను కూడా మాకు అవసరము, టీంలో అవసరము. మరి ఎక్కడ నేను దాని మీద ఎందుకు అంటే ఎక్కడ మిస్ అయిందనే చెప్పలేను, కానీ మొత్తం మీద మహేశ్వర్ రెడ్డి కూడా చాలా అవసరము టీంలో. ఎందుకంటే ఆయన ఒక కాన్స్టిట్యున్సీ, ఒక జిల్లాలో అతను కూడా బలమైన నాయకుడు, ఒక కాన్స్టిట్యున్సీలో గెలిచే నాయకుడు కూడా. కాబట్టి అది కొంత అది మరి అంటే ఆల్రెడీ ఆయన ఏఐసీసీ చైర్మన్ కూడా ఉన్నాడు ఆల్రెడీ. మరి ఇప్పుడు 18 మంది అంటే మరి ఆయన కూడా బహుశా ఏఐసీసీ కమిటీ చైర్మన్ ఉన్నాడు కాబట్టి దీనికి స్పెషల్ ఎలివేట్గా ఉంటుండొచ్చు. ఎందుకంటే ఆయన ఇంకా కమిటీలు ఏముంటుంది, ఆయనకు ఆల్రెడీ ఏఐసీసీ కమిటీ చైర్మన్ కాబట్టి ఆయన జనరల్ సెక్రటరీ తీసుకునేది కాదు, వైస్ ప్రెసిడెంట్ అవసరం లేదు. ఆల్రెడీ ఒక బాధ్యత ఉంది కదా, బహుశా ఆయన కూడా స్పెషల్ ఇన్వైట్ కింద పెడతారేమో, బహుశా ఆయన ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది, తీసుకుంటారు ఖచ్చితంగా. కమిటీలు అవసరం లేదు కదా ఆయనకు, ఆల్రెడీ ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఏమి ఉన్నా కాబట్టి వచ్చేసింది, ఆయన ఆల్రెడీ ఉన్నట్టే కదా. కాబట్టి బహుశా ఒక ఏమంటారు అంటే కాంట్రవర్సీ లేదని అనుకుంటున్నాను. అంతకు అంటే ఇన్ని రోజులు కూడా సీనియర్లకు అవకాశం ఇవ్వట్లేదు, సీనియర్లను కొద్దిగా విస్మరిస్తుంది అనేది ఒక అభిప్రాయం ఉంది. ఇప్పుడు ఇచ్చిన కమిటీ ప్రకారం సీనియర్లు, జూనియర్లు, అదేవిధంగా మిడిల్ ఏజ్ అందరినీ కూడా పరిగణలోకి తీసుకున్నారు, అందరినీ కూడా కలిపి కమిటీ వేసినట్లుంది. దీంతో సీనియర్లు కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై కానీ టీపీసీసీపై ప్రెసిడెంట్ పై ఉన్న అల్క కానీ తగ్గినట్లు భావించవచ్చా? వాస్తవం కూడా అల్క పదవుల కోసం కాదు, అల్క పదవుల కోసం కాదు, ఆ సబ్జెక్టు వేరు. అట్లనే ఇప్పుడు ఎవరు కూడా బాధ్యతలు ఉన్నా లేకుండా అందరూ పనిచేస్తూనే ఉన్నారు. పనిచేస్తలేరు అని ఎవరైనా మాట్లాడితే తప్పది. కాకపోతే ఇప్పుడు ఒక సిస్టమ్ అయితే ఇప్పుడు కొంత సీరియస్గా ఏదో 34 ఇప్పుడు ఏది కమిటీ 18 మందితో వేసారు కదా, బహుశా అది కొంత ఆ టీం సీరియస్గా కనబడుతుంది ఇప్పుడు. ఎందుకంటే మాజీ పీసీసీలు, ఎల్ఓపీలు, ఎక్స్ ఎల్ఓపీలు అందరూ కూడా వేసారు కదా,
కొంత క్యాస్ట్ అంటే మనం కులాల పరంగా తీసుకున్నా కొంత మతాల పరంగా తీసుకున్నా అందరిని కూడా అందులో అకామిడేషన్ చేశారు ఎక్స్ సెంట్రల్ మినిస్టర్స్ కూడా ఈ కమిటీలో ఉన్నారు కాబట్టి ఈ 18 మంది కొంత ఎన్నికలకు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుంది ఈ 18 మంది కొంత ఎన్నికలకు కీలక పాత్ర పోషించేదైతే అంటే మరీశేజ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కొంత అలర్ట్ అయింది సీనియర్లను కూడా ఇందులో చేర్చుకోవాలనే ప్రయత్నం కూడా చేసింది ఇంత పెద్ద కమిటీ చేయడం కారణం ఏంటంటే ఎవరూ కూడా బీజేపీ వైపు పోకుండా అందరిని కూడా సంతృప్తి పరిచేందుకు కమిటీ ఏర్పాటు చేశారు తప్ప దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందంటారా లేదు ఎవరిలా బీజేపీ పోయేటోళ్ళు ఎవరు లేరు మరిశేజర్ రెడ్డి గారు పోయిరా అని చెప్పి ఇచ్చిన కమిటీ కాదు ఇది ఆల్రెడీ మరిశేజర్ గారు రెడ్డి గారు ఉన్నప్పుడే దాదాపు 2-3 మంత్స్ నుంచి నడుస్తుంది కానీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడ యాత్ర ఉండే కదా కొంత సడన్ గా చేయలేరు కాబట్టి వారి జోడ యాత్రలో కొంత టైం కొంత పూర్తయిన తర్వాత ఇప్పుడు కొంత కొలికి తీసుకొచ్చి ఎక్సర్సైజ్ కూడా దాదాపు 3 నెలల నుంచి నడుస్తుంది ఇది ఇప్పటి నుంచి కాదు 2-3 మంత్స్ నుంచి నడుస్తుంది వాళ్ళెవరో పోయారు కదా అని వేసిన కమిటీ కాదు ఇది అట్లానే ఎవరో పోతారని వేసిన కమిటీ కూడా కాదు ఇలా ఉండేటోళ్లతో ఆ సీనియర్ లీడర్షిప్ ఉన్న వాళ్ళందరినీ వేసుకున్నారు అంటే కొంత బాధ్యతలు అందరికి షేర్ చేయాలి కాబట్టి అట్లా వేసుకున్న టీమే ఇన్ కేస్ ఒకరిద్దరు ముగ్గురు ఎక్కేదన్నా సీనియర్స్ అనుకోకుండా చాలా మంది లీడర్షిప్ ఉంది కదా ఎక్కడన్నా ఏదన్నా మిస్ అయినా కూడా మళ్ళీ బహుశా ఠాగూర్ గారు కొంత నోటీస్ తీసుకోకపోతే మళ్ళీ నెక్స్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది ఎవరు నారాయణ పరిస్థితి అయితే ఉండదు మిస్ అయిన రాష్ట్రంలో ఇప్పటివరకు ప్రాంతీయ పార్టీ ఉన్న టీఆర్ఎస్ ఇప్పుడు జాతీయ పార్టీగా మారింది ఇప్పుడు 3 జాతీయ పార్టీల మధ్య రాష్ట్రంలో ముక్కున పోటీ ఉండబోతోంది ఈ టీమ్ స్ట్రెంత్ సరిపోతుందా ఆ ముక్కున పోటీని ఎదుర్కోవడానికి రేసులో నిలబడడానికి అంటే మీరు గమనించండి ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు వచ్చిన తర్వాత కూడా చాలా మందిని వాళ్ళ లీడర్షిప్ కొంత లోపం ఉన్నది కాబట్టి అనేక నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ కూడా లేకపోతేనే కాంగ్రెస్ లో చాలా మంది లీడర్స్ ని వాళ్ళు తీసుకోవడం జరిగింది ఎవరు టీఆర్ఎస్ అంటే మాకు లీడర్స్ ఉన్నారు కాబట్టి అక్కడ వాళ్ళు ట్రై చేశారు కొంత పోయారు అట్లాగే బీజేపీ కూడా వాళ్ళకి లీడర్లో లోపం ఉంది లీడర్లు లేరు కాబట్టి వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ అంటే మా దగ్గర ఎంతమంది ఉంటే వాళ్ళు తీసుకోపోతున్నారు ఇక్కడి నుంచి తీసుకోపోయే కదా వాళ్ళకు ఖాళీల జాగాలను భర్తీ చేసుకుంటున్నారు మీ ఫ్యాక్టరీ నుంచి తీసుకోమంటారు మొత్తం ఈ సముద్రమే కదా ఏముంది ఒక లోట పాలు ఒక లోట నీళ్లు కేసీఆర్ ఒక లోట నీళ్లు మన ఎవరు బీజేపీలు తీసుకుపోయి వాళ్ళ పొలాలు వాళ్ళు తీసుకుంటున్నారు కానీ అల్టిమేట్ ఎంత ముంచుకొని పోయినా ఇక్కడ స్పీడ్ల రెడీ ఉన్నాయి వాటర్ కాబట్టి ఇక్కడ లీడర్షిప్ కి ఇబ్బంది లేదు కదా ఇంతమంది పోయినా కూడా మా దగ్గర ఇంత పెద్ద టీం వరకు ఇంతమంది లీడర్లు పోయినా కూడా అయినా ఇంకా కాంపిటీషన్ కాంగ్రెస్ లో ఇంత ఉన్నది అని అంటే మీరే గమనించండి అంటే ఎంత పోటీ ఉంటే ఈ ఇంత పెద్ద లిస్ట్ తయారైంది ఇంకా ఇంకా వచ్చిన ఆశ్చర్యపోయలేదు కాబట్టి పెద్ద టీం వరకు పదవులు గవర్నమెంట్ లో ఒకసారి ఉంటే ఒకసారి ఉండయి గవర్నమెంట్ లో చూడండి కాదు కాంగ్రెస్ పార్టీ కొత్తగా చూస్తున్నారు కాబట్టి వాళ్ళకు కొంత ఇది ఉంటది అట్లేం లేదు టైం వచ్చినది మళ్ళీ ప్రజలు కాంగ్రెస్ కి పట్టం పడతారు సో ఇది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నియమించిన టీపీసీసీ కమిటీ అనేది కూడా రానున్న ఎన్నికలకు ఒక బూస్ట్ గా పనిచేస్తుంది సీనియర్లను జూనియర్లను అదేవిధంగా పాత కొత్త తరం కలయికతోటి అందరినీ కూడా సంపాదించి వేసిన కమిటీ కాబట్టి రానున్న ఎన్నికల్లో 2 జాతీయ పార్టీలను ఎదుర్కొనేందుకు పోటీలను నిలబడేందుకు ఈ కమిటీ అనేది కూడా ఏర్పాటవుతుంది మంచి కమిటీ అన్ని వర్గాలను కూడా సంప్రదించి అందరికీ కూడా అవకాశం అనేది కూడా కల్పించారని చెప్పేసి కూడా జగ్గారెడ్డి చెప్తున్నారు ఓవర్ టు స్టూడియో టీపీసీసీ కొత్త కమిటీలను ఏఐసీసీ ప్రకటించింది పొలిటికల్ అఫైర్స్ కమిటీలో 18 మందికి ఎగ్జిక్యూటివ్ కమిటీలో 40 మందికి చోటు కల్పించారు పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ గా మాణికం ఠాకూర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ గా రేవంత్ రెడ్డిని నియమించారు పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా 4 మందికి అవకాశం కల్పించారు అందులో అజారుద్దీన్ జగ్గారెడ్డి మహేష్ గౌడ్ అంజన్ కుమార్ యాదవ్లకు చోటు దక్కింది ఇక పొలిటికల్ అఫైర్స్ కమిటీలో సభ్యులుగా రేవంత్ రెడ్డి బట్టి ఉత్తమ్ గీతారెడ్డి విహెచ్ పొన్నాల శ్రీధర్ బాబు మధు యాష్కి గౌడ్ రాజనరసింహ రేణుకా చౌదరి బలరాం నాయక్ చిన్నారెడ్డిలను సభ్యులుగా కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది 26 జిల్లాలకు నూతన డీసీసీ అధ్యక్షులను ప్రకటించారు గ్రేటర్ హైదరాబాద్ ను 3 విభాగాలుగా విభజించారు 84 మంది జనరల్ సెక్రటరీలను ఏఐసీసీ ప్రకటించింది ఇటీవల షోకాజ్ నోటీసులు అందుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు ఏఐసీసీ ప్రకటించిన కొత్త కమిటీల్లో ఎక్కడా కనిపించలేదు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు శిరీష్ చూస్తూ ఉన్నాం కాంగ్రెస్ అధిష్టానం కమిటీలను ప్రకటించింది ఇందులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు లేకపోవడం పెద్ద చర్చనీయాంశమవుతోంది దీంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పక్కన పెట్టింది కాంగ్రెస్ అధిష్టానం అనుకోవచ్చా
వంశీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొద్దిసేపటి క్రితమే టీపీసీసీకి సంబంధించిన కమిటీలను ప్రకటించింది. 18 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీని ఏర్పాటు చేశారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీకి చైర్మన్ గా మాణిక్యం ఠాగూర్ని నియమించారు. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నుంచి గీతారెడ్డిని తొలగించడం కూడా జరిగింది. అయితే ఇక టీపీసీసీకి సంబంధించిన ఏ కమిటీలో కూడా ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటుగా ఇప్పటివరకు కూడా క్యాంపెయినింగ్ కమిటీకి సంబంధించి ఉన్న మహేశ్వర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మహేశ్వర్ రెడ్డి పేరును కూడా జాబితా నుంచి తొలగించడం కూడా జరిగింది. అంటే ఇక్కడ ఇద్దరికి జలకి ఇవ్వడం కూడా జరిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటుగా నిమ్మలకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పేరు కూడా ఏ ఒక్క కమిటీలో కూడా లేదు. అయితే మరి కోమటిరెడ్డి పేరు లేకపోవడం అనేది కూడా అధిష్టానం ఆయనకి ఇచ్చిన షాక్ గానే పరిగణిస్తుందా, లేకపోతే ఆయన పార్టీ వీడేందుకు ఇచ్చిన భవిష్యత్తు సంకేతంగా పరిగణించాల్సి వస్తుందా అనేది కూడా చూడాలి. అయితే పొలిటికల్ అఫైర్స్ కమిటీలో 18 మందిని, వర్కింగ్ ప్రెసిడెంట్ గా 4 నియమించారు, జిల్లా అధ్యక్షులుగా 26 మందిని, వైస్ ప్రెసిడెంట్ గా 24 మందిని, ఇక ప్రధాన కార్యదర్శులుగా 84 మందిని కూడా నియమించడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఇది మొత్తం మీద కూడా పార్టీని బలోపేతం చేసే దిశగా పాత కొత్త కలయికలతోటి అందరినీ కూడా సంప్రదించిన తర్వాత సుదీర్ఘ కసరత్తు తర్వాత నియమించిన కమిటీగా మనం దీన్ని పరిగణించాల్సి ఉంటుంది. దీనిపై మాట్లాడడానికి మనతో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన జగ్గారెడ్డి మనతో ఉన్నారా, అంతటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కమిటీలపై మరి అభిప్రాయం ఏంటి, కమిటీ అనేది కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తుందా, అందరినీ కూడా సంతృప్తి పరిచే విధంగా ఉందా లేదా అనేది కూడా చూద్దాం. సార్, ఓవరాల్ గా ఈ రోజు ప్రకటించిన జంబో కమిటీ పైన మీ యొక్క అభిప్రాయం ఏంటి? లేదా అందరినీ అకామిడేషన్ చేయడం జరిగిందని చేసినట్టుగానే కనబడుతుంది కమిటీ అంతా కూడా. ఇప్పుడు జనరల్ సెక్రటరీస్ 84 మంది సెక్రటరీస్ పెద్ద టీం వేసారు. సరే, ఇప్పుడు జనరల్ సెక్రటరీలో ఇంత పెద్ద టీంలో అంటే కాంపిటీషన్ కూడా బాధ్యతలు తీసుకోవడానికి కాంపిటీషన్ కూడా ఆ రకంగానే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇందులో ఎక్కడన్నా అనుకోకుండా ఒకరు ఇద్దరు ముగ్గురు మిస్ అయితే కూడా కొంత తర్వాత మాణిక్ ఠాగూర్ తోటి బీసీసీ రేవంత్ రెడ్డి తోటి స్పెషల్ వాళ్ళు పర్మిషన్ తీసుకుని వేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మొత్తం మీద టీము పెద్ద టీం అనుకోండి, చాలా పెద్ద టీము. ఇది కొంత బాధ్యతలు ఎక్కువ మంది పంచుకొని పనిచేయడానికి చాలా ఉపయోగపడుతుంది. పార్టీ బలోపేతడానికి ఇంకా ఎక్కువ టీం పనిచేయడానికి అవకాశం. వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిన అందుకు సంతృప్తిగా ఉన్నారా, ఏ విధంగా ముందుకు పోతారు మీరు? అంటే నేను గతంలో కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ గానే ఉన్నాను, ఇప్పుడు కూడా సేమ్ మళ్ళీ కంటిన్యూ చేసారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఏ పోస్ట్ అయినా బలంగానే భావించవచ్చు. సెక్రటరీ అయినా సరే, జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, అది వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రతి ఒక్క పోస్టుని మనం పనిచేసే విధానం మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ గతంలో అంటే ఇంతకుముందు నాకు ఉంటే మళ్ళీ కంటిన్యూ చేసుకుంటూ ఈరోజు వచ్చినట్టుంది, లిస్ట్ వచ్చింది బయటికి. కాబట్టి ఏదన్నా కూడా అందరం ఒక చేయి చేయి కలిపితేనే మూమెంట్ అవుతుంది. కాబట్టి అలాంటి టీంనే ఇప్పుడు చేసినట్టుగా మనం ఈ ఇంత పెద్ద టీంని మనకు కనబడుతున్నది ఈ కమిటీ ద్వారా అంతా కూడా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ మహేశ్వర్ రెడ్డి పేర్లు కానీ పొరపాటున పోయినాయా, లేకపోతే అధిష్టానం వాళ్ళకి ఇచ్చిన జలక్క? అంటే వాస్తవానికి కూడా కోమటిరెడ్డి గారి వ్యవహారము నా పరిధిలో నేను మాట్లాడే అంశం కాదు. ఇది ఏఐసీసీ పరిధిలో ఉన్నటువంటి విషయం. ఇది కేజీవేన్ గోపాల్ గారు, రాహుల్ గాంధీ, ఠాకూర్ గారు వాళ్ళ పరిధిలోనే ఉంటుంది. కాబట్టి నేను దాంట్లో ఎలాంటి కామెంట్స్ చేయలేను. కోమటిరెడ్డి గారి విషయంలో అయితే మహేశ్వర్ రెడ్డి రేవంత్ రెడ్డితో వివాదించినందుకే పదవి కోల్పోయింది అనుకోవచ్చా? లేదు, మరి మహేశ్వర్ రెడ్డి ఎక్కడ మరి ఇది వచ్చిందో లేదు, అతను కూడా మాకు అవసరము, టీంలో అవసరము. మరి ఎక్కడ నేను దాని మీద ఎందుకు అంటే ఎక్కడ మిస్ అయిందని చెప్పలేను, కానీ మొత్తం మీద మహేశ్వర రెడ్డి కూడా చాలా అవసరము టీంలో. ఎందుకంటే ఆయన ఒక కాన్స్టిట్యూన్సీ, ఒక జిల్లాలో అతను కూడా బలమైన నాయకుడు, కాన్స్టిట్యూన్సీలో గెలిచే నాయకుడు కూడా. కాబట్టి అది కొంత అది మరి అంటే ఆల్రెడీ ఆయన ఏఐసీసీ చైర్మన్ కూడా ఉన్నాడు ఆల్రెడీ. మరి ఇప్పుడు 18 మంది అంటే మరి ఆయన కూడా బహుశా ఏఐసీసీ కమిటీ చైర్మన్ ఉన్నాడు కాబట్టి దీనికి స్పెషల్ ఎలివేట్గా ఉంటుండొచ్చు. ఎందుకంటే ఆయన ఇంకా కమిటీలు ఏముంటుంది, ఆయనకు ఆల్రెడీ ఏఐసీసీ కమిటీ చైర్మన్ కాబట్టి ఆయన జనరల్ సెక్రటరీ తీసుకునేది కాదు, వైస్ ప్రెసిడెంట్ అవసరం లేదు. ఆల్రెడీ ఒక బాధ్యత ఉంది కదా, బహుశా ఆయన కూడా స్పెషల్ ఇన్వైట్ కింద పెడతారేమో, బహుశా ఆయన ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది, తీసుకుంటారు ఖచ్చితంగా. కమిటీలు అవసరం లేదు కదా ఆయనకు, ఆల్రెడీ ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ నేను ఉన్నా కాబట్టి వచ్చేసింది, ఆయన ఆల్రెడీ ఉన్నట్టే కదా. కాబట్టి బహుశా ఒక ఏమంటారంటే కాంట్రవర్సీ లేదని నేను అనుకుంటున్నాను. అంటే ఇన్ని రోజులు కూడా సీనియర్లకు అవకాశం ఇవ్వట్లేదు, సీనియర్లను కొద్దిగా విస్మరిస్తుండే అనేది ఒక అభిప్రాయం ఉంది. ఇప్పుడు ఇచ్చిన కమిటీ ప్రకారం సీనియర్లు, జూనియర్లు, అదేవిధంగా మిడిల్ ఏజ్ అందరినీ కూడా పరిగణలోకి తీసుకున్నారు, అందరినీ కూడా కలిపి కమిటీ వేసినట్లుంది. దీంతో సీనియర్లు కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై కానీ టీపీసీసీ పై ప్రెసిడెంట్ పై ఉన్న అలక కానీ తగ్గినట్లు భావించవచ్చా? వాస్తవానికి కూడా అలక పదవుల కోసం కాదు,
హల్కా పదవుల కోసం కాదు ఆ సబ్జెక్టు వేరు. అట్లనే ఇప్పుడు ఎవరు కూడా బాధ్యతలు ఉన్నా లేకున్నా అందరూ పనిచేస్తూనే ఉన్నారు. పనిచేస్తలేరు అని ఎవరైనా మాట్లాడితే తప్పది. కాకపోతే ఇప్పుడు సిస్టమ్ అయితే ఇప్పుడు కొంత సీరియస్గా ఏదో 30-40 ఏది కమిటీ 18 మంది తోటి వేసారు కదా, బహుశా అది కొంత టీమ్ సీరియస్గా కనబడుతుంది ఇప్పుడు. ఎందుకంటే మాజీ పిసిసిలు ఎల్ఓపీలు ఎక్స్ఓ ఎల్ఓపీలు అందరూ కూడా వేసారు కదా. కొంత క్యాస్ట్ అంటే మన కులాల పరంగా తీసుకున్నా కొంత మతాల పరంగా తీసుకున్నా అందరిని కూడా అందులో అకామిడేషన్ చేశారు. ఎక్స్ సెంట్రల్ మినిస్టర్స్ కూడా ఈ కమిటీలో ఉన్నారు కాబట్టి ఈ 18 మంది కొంత ఎన్నికలకు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. ఈ 18 మంది కొంత ఎన్నికలకు కీలక పాత్ర పోషించేదైతే మర్రి శేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కొంచెం అలర్ట్ అయింది, సీనియర్లను కూడా ఇందులో చేర్చుకోవాలనే ప్రయత్నం కూడా చేసింది. ఇంత పెద్ద కమిటీ వేయడం కారణం ఏంటంటే ఎవరు కూడా బీజేపీ వైపు పోకుండా అందరినీ కూడా సంతృప్తి పరిచేందుకే కమిటీ ఏర్పాటు చేసారు తప్ప దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందంటారా? లేదు, ఎవరిలా బీజేపీ పోయేటోళ్ళు ఎవరు లేరు. మరిశేజర్ రెడ్డి గారు పోయిరా అని చెప్పి వేసిన కమిటీ కాదు ఇది. ఆల్రెడీ మరిశేజర్ గారు రెడ్డి గారు ఉన్నప్పుడే దాదాపు 2-3 మంత్స్ నుంచి నడుస్తుంది. కానీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ఉండే కదా, కొంత సడన్ గా చేయలేరు కాబట్టి వారి జోడో యాత్రలో కొంత టైం కొంత పూర్తయిన తర్వాత ఇప్పుడు కొంత కొలికి తీసుకొచ్చి ఎక్సర్సైజ్ కూడా దాదాపు 3 నెలల నుంచి నడుస్తుంది. ఇది ఇప్పటి నుంచి కాదు, 2-3 మంత్స్ నుంచి నడుస్తుంది. వాళ్ళు ఎవరో పోయారు కదా అని వేసిన కమిటీ కాదు ఇది. అట్లానే ఎవరో పోతారని వేసే కమిటీ కూడా కాదు. ఇలా ఉండేటోళ్ళతోటి ఆ సీనియర్ లీడర్షిప్ ఉన్న వాళ్ళందరినీ వేసుకున్నారు. అంటే కొంత బాధ్యతలు అందరికి షేర్ చేయాలి కాబట్టి అట్లా వేసుకున్న టీమే. ఇన్ కేస్ ఒకరి ఇద్దరు ముగ్గురు ఎక్కడన్నా సీనియర్స్ అనుకోకుండా చాలా మంది లీడర్షిప్ ఉంది కదా, ఎక్కడన్నా ఏదన్నా మిస్ అయినా కూడా మళ్ళీ బహుశా ఠాగూర్ గారు కొంత నోటీస్ తీసుకోకపోతే మళ్ళీ నెక్స్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎవరు నారాజే పరిస్థితి అయితే ఉండదు, మిస్ అయిన వాళ్ళది కూడా. రాష్ట్రంలో ఇప్పటివరకు ప్రాంతీయ పార్టీ ఉన్న టీఆర్ఎస్ ఇప్పుడు జాతీయ పార్టీగా మారింది. ఇప్పుడు 3 జాతీయ పార్టీల మధ్య రాష్ట్రంలో ముక్కున పోటీ ఉండబోతోంది. ఈ టీమ్ స్ట్రెంత్ సరిపోతుందా ముక్కున పోటీని ఎదుర్కోవడానికి, రేసులో నిలబడడానికి? అంటే మీరు గమనించండి, ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు వచ్చిన తర్వాత కూడా చాలా మందిని వాళ్ళ లీడర్షిప్ కొంత లోపం ఉన్నది కాబట్టి అనేక నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ కూడా లేకపోతేనే కాంగ్రెస్ లో చాలా మంది లీడర్స్ ని వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఎవరు టీఆర్ఎస్ అంటే మాకు లీడర్స్ ఉన్నారు కాబట్టి అక్కడ వాళ్ళు ట్రై చేశారు, కొంత పోయారు. అట్లాగే బీజేపీ కూడా వాళ్ళకి లీడర్లో లోపం ఉంది, లీడర్లు లేరు కాబట్టి వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ అంటే మా దగ్గర ఎంతమంది ఉంటే వాళ్ళు తీసుకోపోతున్నారు, ఇక్కడి నుంచి తీసుకోపోయే కదా వాళ్ళకు ఖాళీల జాగరాలు భర్తీ చేసుకుంటున్నారు. మీ ఫ్యాక్టరీ నుంచి తీసుకోమంటారు మొత్తం ఈ సముద్రమే కదా. ఏముంది ఒక లోట పాలు ఒక లోట నీళ్లు కేసీఆర్ ఒక లోట నీళ్లు మన ఎవరు బీజేపీలు తీసుకుపోయి వాళ్ళ పొలాలు వాళ్ళు తీసుకుంటున్నారు. కానీ అల్టిమేట్ ఎంత ముంచుకొని పోయినా ఈడ స్పేర్ల రెడీ ఉన్నాయి వాటర్ కాబట్టి ఈడ లీడర్షిప్ కి ఇబ్బంది లేదు కదా. ఇంతమంది పోయినా కూడా మా దగ్గర ఇంత పెద్ద టీం వరకు ఇంతమంది లీడర్లు పోయినా కూడా అయినా ఇంకా కాంపిటీషన్ కాంగ్రెస్ లో ఇంత ఉండేది అని అంటే మీరే గమనించండి. అంటే ఎంత పోటీ ఉంటే ఈ ఇంత పెద్ద లిస్ట్ తయారైంది, ఇంకా వచ్చిన ఆశ్చర్యపోయలేదు. కాబట్టి పెద్ద టీం వరకు పదవులు గవర్నమెంట్లు ఒకసారి ఉంటాయి ఒకసారి ఉండయి. గవర్నమెంట్లు చూడండి కాదు కాంగ్రెస్ పార్టీ కొత్తగా చూస్తున్నారు కాబట్టి వాళ్ళకు కొంత ఇది ఉంటుంది. అట్లేం లేదు, టైం వచ్చినది మళ్ళీ ప్రజలు కాంగ్రెస్ కి పట్టం పెడతారు. సోది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నియమించిన టీపీసీసీ కమిటీ అనేది కూడా రానున్న ఎన్నికలకు ఒక బూస్ట్ గా పనిచేస్తుంది. సీనియర్లను జూనియర్లను అదేవిధంగా పాత కొత్త తరం కలయికతోటి అందరినీ కూడా సంపాదించి వేసిన కమిటీ కాబట్టి రానున్న ఎన్నికల్లో 2 జాతీయ పార్టీలను ఎదుర్కొనేందుకు పోటీలు నిలబడేందుకు ఈ కమిటీ అనేది కూడా ఏర్పాటవుతుంది. మంచి కమిటీ అన్ని వర్గాలను కూడా సంప్రదించి అందరికీ కూడా అవకాశం అనేది కూడా కల్పించారని చెప్పేసి కూడా జగన్ రెడ్డి చెప్తున్నారు. ఓవర్ స్టూడియో. టీపీసీసీ కొత్త కమిటీలను ఏఐసీసీ ప్రకటించింది. పొలిటికల్ అఫైర్స్ కమిటీలు 18 మందికి, ఎగ్జిక్యూటివ్ కమిటీలో 40 మందికి చోటు కల్పించారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ గా మాణికం ఠాకూర్, ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ గా రేవంత్ రెడ్డి నియమించారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా 4 మందికి అవకాశం కల్పించారు. అందులో అజారుద్దీన్, జగ్గారెడ్డి, మహేష్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్లకు చోటు దక్కింది. ఇక పొలిటికల్ అఫైర్స్ కమిటీలో సభ్యులుగా రేవంత్ రెడ్డి, బట్టి, ఉత్తమ్, గీతారెడ్డి, విహెచ్ పొన్నాల, శ్రీధర్ బాబు, మధు యాష్కి గౌడ్, రాజనరసింహ,
రేణుకా చౌదరి, బలరాం నాయక్, చిన్నారెడ్డిలను సభ్యులుగా కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. 26 జిల్లాలకు నూతన డీసీసీ అధ్యక్షులను ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్ ను 3 విభాగాలుగా విభజించారు. 84 మంది జనరల్ సెక్రటరీలను ఏఐసీసీ ప్రకటించింది. ఇటీవల షోకాజ్ నోటీసులు అందుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు ఏఐసీసీ ప్రకటించిన కొత్త కమిటీల్లో ఎక్కడా కనిపించలేదు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, చూస్తూ ఉన్నాం, కాంగ్రెస్ అధిష్టానం కమిటీలను ప్రకటించింది. ఇందులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు లేకపోవడం పెద్ద చర్చనీయాంశం అవుతోంది. దీంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పక్కన పెట్టింది కాంగ్రెస్ అధిష్టానం అనుకోవచ్చా? వంశీ, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొద్దిసేపటి క్రితమే టీపీసీసీకి సంబంధించిన కమిటీలను ప్రకటించింది. 18 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీని ఏర్పాటు చేశారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీకి చైర్మన్ గా మాణిక్యం ఠాగూర్ ని నియమించారు. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నుంచి గీతారెడ్డిని తొలగించడం కూడా జరిగింది. అయితే ఇక టీపీసీసీకి సంబంధించిన ఏ కమిటీలో కూడా ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటుగా ఇప్పటివరకు కూడా క్యాంపెయినింగ్ కమిటీకి సంబంధించి ఉన్న మహేశ్వర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మహేశ్వర్ రెడ్డి పేరును కూడా జాబితా నుంచి తొలగించడం కూడా జరిగింది. అంటే ఇక్కడ ఇద్దరికి జలక్ ఇవ్వడం కూడా జరిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటుగా నిమ్మలకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పేరు కూడా ఏ ఒక్క కమిటీలో కూడా లేదు. అయితే మరి కోమటిరెడ్డి పేరు లేకపోవడం అనేది కూడా అధిష్టానం ఆయనకి ఇచ్చిన షాక్ గానే పరిగణిస్తుందా, లేకపోతే ఆయనను పార్టీ వీడేందుకు ఇచ్చిన భవిష్యత్తు సంకేతంగా పరిగణించాల్సి వస్తుందా అనేది కూడా చూడాలి. అయితే పొలిటికల్ అఫైర్స్ కమిటీలో 18 మందిని, వర్కింగ్ ప్రెసిడెంట్ గా 4 నియమించారు, జిల్లా అధ్యక్షులుగా 26 మందిని, వైస్ ప్రెసిడెంట్ గా 24 మందిని, ఇక ప్రధాన కార్యదర్శులుగా 84 మందిని కూడా నియమించడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఇది మొత్తం మీద కూడా పార్టీని బలోపేతం చేసే దిశగా పాత కొత్త కలయికలతోటి అందరినీ కూడా సంప్రదించిన తర్వాత సుదీర్ఘ కసరత్తు తర్వాత నియమించిన కమిటీగా మనం దీన్ని పరిగణించాల్సి ఉంటుంది. దీనిపై మాట్లాడడానికి మనతో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన జగ్గారెడ్డి మనతో ఉన్నారు. అంత మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కమిటీలపై మరి అభిప్రాయం ఏంటి? కమిటీ అనేది కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తుందా, అందరినీ కూడా సంతృప్తి పరిచే విధంగా ఉందా లేదా అనేది కూడా చూద్దాం. సార్, ఓవరాల్ గా ఈ రోజు ప్రకటించిన జంబో కమిటీ పైన మీ యొక్క అభిప్రాయం ఏంటి? లేదు, అందరినీ అకామిడేషన్ చేయడం జరిగింద చేసినట్టుగానే కనబడుతుంది. కమిటీ అంతా కూడా ఇప్పుడు జనరల్ సెక్రటరీస్ 84 మంది సెక్రటరీస్ పెద్ద టీం వేసారు. సరే, ఇప్పుడు జనరల్ సెక్రటరీలో ఇంత పెద్ద టీంలో అంటే కాంపిటీషన్ కూడా బాధ్యతలు తీసుకోవడానికి కాంపిటీషన్ కూడా ఆ రకంగానే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇందులో ఎక్కడన్నా అనుకోకుండా ఒకరు ఇద్దరు ముగ్గురు మిస్ అయితే కూడా కొంత తర్వాత మాణిక్ ఠాగూర్ తోటి బీసీసీ రేవంత్ రెడ్డి తోటి స్పెషల్ వాళ్ళు పర్మిషన్ తీసుకుని వేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మొత్తం మీద టీము పెద్ద టీం అనుకోండి, చాలా పెద్ద టీము. ఇది కొంత బాధ్యతలు ఎక్కువ మంది పంచుకొని పనిచేయడానికి చాలా ఉపయోగపడుతుంది. పార్టీ బలోపేతానికి ఇంకా ఎక్కువ టీం పనిచేయడానికి అవకాశం. వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినందుకు సంతృప్తిగా ఉన్నారా? ఏ విధంగా ముందుకు పోతారు మీరు? అంటే నేను గతంలో కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ గానే ఉన్నాను. ఇప్పుడు కూడా సేమ్ మళ్ళీ కంటిన్యూ చేశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఏ పోస్ట్ అయినా బలంగానే భావించవచ్చు. సెక్రటరీ అయినా సరే, జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, అది వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రతి ఒక్క పోస్టుని మనం పనిచేసే విధానం మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ గతంలో అంటే ఇంతకుముందు నాకు ఉంటే మళ్ళీ కంటిన్యూ చేసుకుంటూ ఈరోజు వచ్చినట్టుంది, లిస్ట్ వచ్చింది బయటికి. కాబట్టి ఏదన్నా కూడా అందరం ఒక చెయ్యి చేయి కలిపితేనే మూమెంట్ అవుతుంది. కాబట్టి అలాంటి టీంనే ఇప్పుడు చేసినట్టుగా మనం ఈ ఇంత పెద్ద టీంని మనకు కనబడుతున్నది ఈ కమిటీ ద్వారా అంతా కూడా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ మహేశ్వర్ రెడ్డి పేర్లు కానీ పొరపాటున పోయినాయా, లేకపోతే అధిష్టానం వాళ్ళకి ఇచ్చిన జలక్క? అంటే వాస్తవానికి కూడా కోమటిరెడ్డి గారి వ్యవహారము నా పరిధిలో నేను మాట్లాడే అంశం కాదు. ఇది ఏఐసీసీ పరిధిలో ఉన్నటువంటి విషయం. ఇది కేసీఎన్ గోపాల్ గారు, రాహుల్ గాంధీ, ఠాకూర్ గారు వాళ్ళ పరిధిలోనే ఉంటుంది. కాబట్టి నేను దాంట్లో ఎలాంటి కామెంట్స్ చేయలేను. కోమరెడ్డి గారి విషయంలో అయితే మహేశ్వర్ రెడ్డి రేవంత్ రెడ్డితో వివాదించినందుకే పదవి కోల్పోయింది అనుకోవచ్చా? లేదు, మరి మహేశ్వర్ రెడ్డి ఎక్కడ మరి ఇది వచ్చిందో లేదు, అతను కూడా మాకు అవసరము, టీంలో అవసరము. మరి ఎక్కడ నేను దాని మీద ఎందుకు అంటే ఎక్కడ మిస్ అయిందనే చెప్పలేను. కానీ మొత్తం మీద మహేశ్వర్ రెడ్డి కూడా చాలా అవసరము టీంలో. ఎందుకంటే ఆయన ఒక కాన్స్టిట్యున్సీ, ఒక జిల్లాలో అతను కూడా బలమైన నాయకుడు, ఒక కాన్స్టిట్యున్సీలో గెలిచే నాయకుడు కూడా. కాబట్టి అది కొంత అది మరి అంటే ఆల్రెడీ ఆయన ఏఐసీసీ చైర్మన్ కూడా ఉన్నాడు ఆల్రెడీ. మరి ఇప్పుడు 18 మంది అంటే మరి ఆయన కూడా బహుశా ఏఐసీసీ కమిటీ చైర్మన్ ఉన్నాడు కాబట్టి దీనికి స్పెషల్ ఎలివేట్గా ఉంటుండొచ్చు. ఎందుకంటే ఆయన ఇంకా కమిటీలు ఏముంటుంది, ఆయనకు ఆల్రెడీ ఏఐసీసీ కమిటీ చైర్మన్ కాబట్టి ఆయన జనరల్ సెక్రటరీ తీసుకునేది కాదు, వైస్ ప్రెసిడెంట్ అవసరం లేదు. ఆల్రెడీ ఒక బాధ్యత ఉంది కదా, బహుశా ఆయన కూడా స్పెషల్ ఎన్వైటీ కింద పెడతారేమో.
బహుశా ఆయన ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది, తీసుకుంటారు ఖచ్చితంగా. కమిటీలు అవసరం లేదు కదా ఆయనకు, ఆల్రెడీ ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ నేను ఉన్నా కాబట్టి వచ్చేసింది, ఆయన ఆల్రెడీ ఉన్నట్టే కదా. కాబట్టి బహుశా ఒక ఏమంటారు అంటే కాంట్రవర్సీ లేదని నేను అనుకుంటున్నాను. అంటే ఇన్ని రోజులు కూడా సీనియర్లకు అవకాశం ఇవ్వట్లేదు, సీనియర్లను కొద్దిగా విస్మరిస్తుండే అనేది ఒక అభిప్రాయం ఉంది. ఇప్పుడు ఇచ్చిన కమిటీ ప్రకారం సీనియర్లు జూనియర్లు అదేవిధంగా మిడిల్ ఏజ్ అందరినీ కూడా పరిగణలోకి తీసుకున్నారు, అందరినీ కూడా కలిపి కమిటీ చేసినట్లుంది. దీంతో సీనియర్లు కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై కానీ టీపీసీసీ పై ప్రెసిడెంట్ పై ఉన్న అల్క కానీ తగ్గినట్లు భావించవచ్చా? అసలు కూడా అల్క పదవుల కోసం కాదు, అల్క పదవుల కోసం కాదు, ఆ సబ్జెక్టు వేరు. అట్లనే ఇప్పుడు ఎవరు కూడా బాధ్యతలు ఉన్నా లేకుండా అందరూ పనిచేస్తూనే ఉన్నారు. పనిచేస్తలేరు అని ఎవరైనా మాట్లాడితే తప్పది. కాకపోతే ఇప్పుడు ఒక సిస్టమ్ అయితే ఇప్పుడు కొంత సీరియస్గా ఏదో 34 ఇప్పుడు ఏది కమిటీ 18 మందితో వేసారు కదా, బహుశా అది కొంత ఆ టీం సీరియస్గా కనబడుతుంది ఇప్పుడు. ఎందుకంటే మాజీ పిసిసిలు ఎల్ఓపీలు ఎక్స్ ఎల్ఓపీలు అందరూ కూడా వేసారు కదా. కొంత క్యాస్ట్ అంటే మనం కులాల పరంగా తీసుకున్నా, కొంత మతాల పరంగా తీసుకున్నా అందరినీ కూడా అందులో అకామిడేషన్ చేశారు. ఎక్స్ సెంట్రల్ మినిస్టర్స్ కూడా ఈ కమిటీలో ఉన్నారు. కాబట్టి ఈ 18 మంది కొంత ఎన్నికలకు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. ఈ 18 మంది కొంత ఎన్నికలకు కీలక పాత్ర పోషించేది అయితే మర్రి శేషర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని చేసి బీజేపీలో చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కొద్దిగా అలర్ట్ అయింది, సీనియర్లను కూడా ఇందులో చేర్చుకోవాలనే ప్రయత్నం కూడా చేసింది. ఇంత పెద్ద కమిటీ వేయడం కారణం ఏంటంటే ఎవరు కూడా బీజేపీ వైపు పోకుండా అందరినీ కూడా సంతృప్తి పరిచేందుకు కమిటీ ఏర్పాటు చేసినారు తప్ప దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందంటారా? లేదు, ఎవరిలా బీజేపీ పోయేటోళ్ళు ఎవరు లేరు. మర్రి శేషర్ రెడ్డి గారు పోయిరా అని చెప్పి వేసిన కమిటీ కాదు ఇది. ఆల్రెడీ మర్రి శేషర్ గారు రెడ్డి గారు ఉన్నప్పుడే దాదాపు 2-3 మంత్స్ నుంచి నడుస్తుంది. కానీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడ యాత్ర ఉండే కదా, కొంత సడన్ గా చేయలేరు కాబట్టి వారి జోడయాత్రలో కొంత టైం కొంత పూర్తయిన తర్వాత ఇప్పుడు కొంత కొలికి తీసుకొచ్చి ఎక్సర్సైజ్ కూడా దాదాపు 3 నెలల నుంచి నడుస్తుంది. ఇది ఇప్పటి నుంచి కాదు, 2-3 మంత్స్ నుంచి నడుస్తుంది. వాళ్ళు ఎవరో పోయారు కదా అని వేసిన కమిటీ కాదు ఇది. అట్లానే ఎవరో పోతారని వేసే కమిటీ కూడా కాదు. ఇంట్లో ఉండేటోళ్లతో ఆ సీనియర్ లీడర్షిప్ ఉన్న వాళ్ళందరినీ వేసుకున్నారు. అంటే కొంత బాధ్యతలు అందరికి షేర్ చేయాలి కాబట్టి అట్లా వేసుకున్న టీమే. ఇన్ కేస్ ఒకరిద్దరు ముగ్గురు ఎక్కేదన్నా సీనియర్స్ అనుకోకుండా, చాలా మంది లీడర్షిప్ ఉంది కదా, ఎక్కడన్నా ఏదన్నా మిస్ అయినా కూడా మళ్ళీ బహుశా ఠాగూర్ గారు కొంత నోటీస్ తీసుకోకపోతే మళ్ళీ నెక్స్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎవరు నారాయణ పరిస్థితి అయితే ఉండదు, మిస్ అయిన వాళ్ళది కూడా. రాష్ట్రంలో ఇప్పటివరకు ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ ఇప్పుడు జాతీయ పార్టీగా మారింది. ఇప్పుడు 3 జాతీయ పార్టీల మధ్య రాష్ట్రంలో ముక్కున పోటీ ఉండబోతోంది. ఈ టీమ్ స్ట్రెంత్ సరిపోతుందా ముక్కున పోటీని ఎదుర్కోవడానికి, రేసులో నిలబడడానికి? అంటే మీరు గమనించండి, ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు వచ్చిన తర్వాత కూడా చాలా మందిని వాళ్ళ లీడర్షిప్ కొంత లోపం ఉన్నది కాబట్టి అనేక నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ కూడా లేకపోతేనే కాంగ్రెస్లో చాలా మంది లీడర్స్ని వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఎవరు టీఆర్ఎస్ అంటే మాకు లీడర్స్ ఉన్నారు కాబట్టి అక్కడ వాళ్ళు ట్రై చేశారు, కొంత పోయారు. అట్లాగే బీజేపీ కూడా వాళ్ళకి లీడర్లో లోపం ఉంది, లీడర్లు లేరు కాబట్టి వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ అంటే మా దగ్గర ఎంతమంది ఉంటే వాళ్ళు తీసుకోపోతున్నారు, ఇక్కడి నుంచి తీసుకోపోయే కదా వాళ్ళకు ఖాళీల జాగ్రత్తలు భర్తీ చేసుకుంటున్నారు. మీ ఫ్యాక్టరీ నుంచి తీసుకోమంటారు మొత్తం ఈ సముద్రమే కదా, ఏముంది ఒక లోట పాలు ఒక లోట నీళ్లు కేసీఆర్ ఒక లోట నీళ్లు మన ఎవరు బీజేపీలు తీసుకుపోయి వాళ్ళ పొలాలు వాళ్ళు తీసుకుంటున్నారు. కానీ అల్టిమేట్ ఎంత ముంచుకొని పోయినా ఇక్కడ స్పీడ్ల రెడీ ఉన్నాయి వాటర్ కాబట్టి ఇక్కడ లీడర్షిప్కి ఇబ్బంది లేదు కదా. ఇంతమంది పోయినా కూడా మా దగ్గర ఇంత పెద్ద టీం వరకు ఇంతమంది లీడర్లు పోయినా కూడా అయినా ఇంకా కాంపిటీషన్ కాంగ్రెస్లో ఇంత ఉన్నది అని అంటే మీరే గమనించండి. అంటే ఎంత పోటీ ఉంటే ఇంత పెద్ద లిస్ట్ తయారైంది, ఇంకా వచ్చినా ఆశ్చర్యపోయలేదు. కాబట్టి పెద్ద టీం వరకు పదవులు గవర్నమెంట్లో ఒకసారి ఉంటే ఒకసారి ఉండయి. గవర్నమెంట్లు చూడండి కాదు కాంగ్రెస్ పార్టీ, కొత్తగా చూస్తున్నారు కాబట్టి వాళ్ళకు కొంత ఇది ఉంటుంది. అట్లేం లేదు, టైం వచ్చినది మళ్ళీ ప్రజలు కాంగ్రెస్కి పట్టం కడతారు. సో ఇది కాంగ్రెస్ పార్టీ ఈరోజు నియమించిన టీపీసీసీ కమిటీ అనేది కూడా రానున్న ఎన్నికలకు ఒక బూస్ట్గా పనిచేస్తుంది. సీనియర్లను జూనియర్లను అదేవిధంగా పాత కొత్త తరం కలయికతోటి
అందరినీ కూడా సంపాదించి వేసిన కమిటీ కాబట్టి రానున్న ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీలను ఎదుర్కొనేందుకు పోటీలు నిలబడేందుకు ఈ కమిటీ అనేది కూడా ఏర్పాటవుతుంది. మంచి కమిటీ అన్ని వర్గాలను కూడా సంప్రదించి అందరికీ కూడా అవకాశం అనేది కూడా కల్పించారని చెప్పేసి కూడా జగ్గారెడ్డి చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. టీపీసీసీ కొత్త కమిటీలను ఏఐసీసీ ప్రకటించింది. పొలిటికల్ అఫైర్స్ కమిటీలో 18 మందికి, ఎగ్జిక్యూటివ్ కమిటీలో 40 మందికి చోటు కల్పించారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ గా మాణికం ఠాకూర్, ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ గా రేవంత్ రెడ్డిని నియమించారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా 4 అవకాశం కల్పించారు. అందులో అజారుద్దీన్, జగ్గారెడ్డి, మహేష్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్లకు చోటు దక్కింది. ఇక పొలిటికల్ అఫైర్స్ కమిటీలో సభ్యులుగా రేవంత్ రెడ్డి, బట్టి, ఉత్తమ్, గీతారెడ్డి, విహెచ్ పొన్నాల, శ్రీధర్ బాబు, మధు యాష్కి గౌడ్, రాజనరసింహ, రేణుకా చౌదరి, బలరాం నాయక్, చిన్నారెడ్డిలను సభ్యులుగా కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. 26 జిల్లాలకు నూతన డీసీసీ అధ్యక్షులను ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్ ను 3 విభాగాలుగా విభజించారు. 84 మంది జనరల్ సెక్రటరీలను ఏఐసీసీ ప్రకటించింది. ఇటీవల షోకాజ్ నోటీసులు అందుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు ఏఐసీసీ ప్రకటించిన కొత్త కమిటీల్లో ఎక్కడా కనిపించలేదు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, చూస్తూ ఉన్నాం కాంగ్రెస్ అధిష్టానం కమిటీలను ప్రకటించింది. ఇందులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు లేకపోవడం పెద్ద చర్చనీయాంశం అవుతోంది. దీంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పక్కన పెట్టింది కాంగ్రెస్ అధిష్టానం అనుకోవచ్చా? వంశీ, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొద్దిసేపటి క్రితమే టీపీసీసీకి సంబంధించిన కమిటీలను ప్రకటించింది. 18 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ పొలిటికల్ అఫైర్స్ కమిటీకి చైర్మన్ గా మాణికం ఠాగూర్ని నియమించారు. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నుంచి గీతారెడ్డిని తొలగించడం కూడా జరిగింది. అయితే ఇక టీపీసీసీకి సంబంధించిన ఏ కమిటీలో కూడా ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటుగా ఇప్పటివరకు కూడా క్యాంపెయినింగ్ కమిటీకి సంబంధించి ఉన్న మహేశ్వర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మహేశ్వర్ రెడ్డి పేరును కూడా జాబితా నుంచి తొలగించడం కూడా జరిగింది. అంటే ఇక్కడ ఇద్దరికి జలక్ ఇవ్వడం కూడా జరిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటుగా నిమ్మలకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పేరు కూడా ఏ ఒక్క కమిటీలో కూడా లేదు. అయితే మరి కోమటిరెడ్డి పేరు లేకపోవడం అనేది కూడా అధిష్టానం ఆయనకి ఇచ్చిన షాగానే పరిగణిస్తుందా, లేకపోతే ఆయనను పార్టీ వీడేందుకు ఇచ్చిన భవిష్యత్తు సంకేతంగా పరిగణించాల్సి వస్తుందా అనేది కూడా చూడాలి. అయితే పొలిటికల్ అఫైర్స్ కమిటీలో 18 మందిని, వర్కింగ్ ప్రెసిడెంట్ గా 4 నియమించారు, జిల్లా అధ్యక్షులుగా 26 మందిని, వైస్ ప్రెసిడెంట్ గా 24 మందిని, ఇక ప్రధాన కార్యదర్శులుగా 84 మందిని కూడా నియమించడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఇది మొత్తం మీద కూడా పార్టీని బలోపేతం చేసే దిశగా పాత కొత్త కలయికలతోటి అందరినీ కూడా సంప్రదించిన తర్వాత సుదీర్ఘ కసరత్తు తర్వాత నియమించిన కమిటీగా మనం దీన్ని పరిగణించాల్సి ఉంటుంది. దీనిపై మాట్లాడడానికి మనతో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన జగ్గారెడ్డి మనతో ఉన్నారు. అంత మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కమిటీలపై మరి అభిప్రాయం ఏంటి? కమిటీ అనేది కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తుందా, అందరినీ కూడా సంతృప్తి పరిచే విధంగా ఉందా లేదా అనేది కూడా చూద్దాం. సార్, ఓవరాల్ గా ఈ రోజు ప్రకటించిన జంబో కమిటీ పైన మీ యొక్క అభిప్రాయం ఏంటి? లేదా అందరినీ అకామిడేషన్ చేయడం జరిగిందని చేసినట్టుగానే కనబడుతుంది కమిటీ అంతా కూడా. ఇప్పుడు జనరల్ సెక్రటరీస్ 84 మంది సెక్రటరీస్, పెద్ద టీం వేసారు. సరే, ఇప్పుడు జనరల్ సెక్రటరీలో ఇంత పెద్ద టీంలు అంటే కాంపిటీషన్ కూడా బాధ్యతలు తీసుకోవడానికి కాంపిటీషన్ కూడా ఆ రకంగానే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇందులో ఎక్కడన్నా అనుకోకుండా ఒకరు ఇద్దరు ముగ్గురు మిస్ అయితే కూడా కొంత తర్వాత మాణిక్ ఠాకూర్ తోటి, బీసీసీ రేవంత్ రెడ్డి తోటి స్పెషల్ వాళ్ళు పర్మిషన్ తీసుకుని వేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మొత్తం మీద టీము పెద్ద టీం అనుకోండి, చాలా పెద్ద టీము. ఇది కొంత బాధ్యతలు ఎక్కువ మంది పంచుకొని పనిచేయడానికి చాలా ఉపయోగపడుతుంది. పార్టీ బలోపేతడానికి ఇంకా ఎక్కువ టీం పనిచేయడానికి అవకాశం. వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినందుకు సంతృప్తిగా ఉన్నారా? ఏ విధంగా ముందుకు పోతారు మీరు? అంటే నేను గతంలో కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ గానే ఉన్నాను, ఇప్పుడు కూడా సేమ్ మళ్ళీ కంటిన్యూ చేశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఏ పోస్ట్ అయినా బలంగానే భావించవచ్చు. సెక్రటరీ అయినా సరే, జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, అదే వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రతి ఒక్క పోస్టుని మనం పనిచేసే విధానం మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ గతంలో అంటే ఇంతకుముందు నాకు ఉంటే మళ్ళీ కంటిన్యూ చేసుకుంటూ ఈరోజు వచ్చినట్టుంది, లిస్ట్ వచ్చింది బయటికి. కాబట్టి ఏదన్నా కూడా అందరం ఒక చేయి చేయి కలిపితేనే మూమెంట్ అవుతుంది. కాబట్టి అలాంటి టీంనే ఇప్పుడు చేసినట్టుగా మనం ఈ ఇంత పెద్ద టీంని మనకు కనబడుతున్నది ఈ కమిటీ ద్వారా అంతా కూడా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ మహేశ్వరరెడ్డి పేర్లు కానీ పొరపాటున పోయినాయా, లేకపోతే అధిష్టానం వాళ్ళకి ఇచ్చిన జలక్క? అంటే వాస్తవానికి కూడా కోమటిరెడ్డి గారి వ్యవహారము నా పరిధిలో నేను మాట్లాడే అంశం కాదు. ఇది ఏఐసీసీ పరిధిలో ఉన్నటువంటి విషయం. ఇది కేసీఎన్ గోపాల్ గారు, రాహుల్ గాంధీ, ఠాకూర్ గారు వాళ్ళ పరిధిలోనే ఉంటుంది. కాబట్టి నేను దాంట్లో ఎలాంటి కామెంట్స్ చేయలేను కోమటిరెడ్డి గారి విషయంలో. అయితే మహేశ్వరరెడ్డి రేవంత్ రెడ్డితో వివాదించినందుకే పదవి వెళ్ళిపోయినా అనుకోవచ్చా?
లేదు మరి మహేశ్వర్ రెడ్డి ఎక్కడ మరి వచ్చిందో లేదు అతను కూడా మాకు అవసరము టీమ్ లో అవసరము మరి ఎక్కడ నేను దాని మీద ఎందుకు అంటే ఎక్కడ మిస్ అయిందని చెప్పలేను కానీ మొత్తం మీద మహేశ్వర్ రెడ్డి కూడా చాలా అవసరము టీమ్ లో ఎందుకంటే ఆయన ఒక కాన్స్టిట్యూన్సీ ఒక జిల్లాలో అతను కూడా బలమైన నాయకుడు కాన్స్టిట్యూన్సీ లో గెలిచే నాయకుడు కూడా కాబట్టి అది కొంత అది మరి అంటే ఆల్రెడీ ఆయన ఏసీసీ చైర్మన్ కూడా ఉన్నారు ఆల్రెడీ మరి ఇప్పుడు 18 మంది అంటే మరి ఆయన కూడా బహుశా ఏసీసీ కమిటీ చైర్మన్ ఉన్నాడు కాబట్టి దీనికి స్పెషల్ ఎలివేట్ గా ఉంటుండొచ్చు ఎందుకంటే ఆయన ఇంకా కమిటీలు ఏముంటుంది ఆయనకు ఆల్రెడీ ఏసీసీ కమిటీ చైర్మన్ కాబట్టి ఆయన జనరల్ సెక్రటరీ తీసుకునేది కాదు వైస్ ప్రెసిడెంట్ అవసరం లేదు ఆల్రెడీ ఒక బాధ్యత ఉంది కదా బహుశా ఆయన కూడా స్పెషల్ ఎలివేట్ కింద పెడతారేమో బహుశా ఆయన ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది తీసుకుంటారు ఖచ్చితంగా కమిటీలు అవసరం లేదు కదా ఆయనకు ఆల్రెడీ ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నా కాబట్టి వచ్చేసింది ఆయన ఆల్రెడీ ఉన్నట్టే కదా కాబట్టి బహుశా ఒక ఏమంటారంటే కాంట్రవర్సీ లేదని నేను అనుకుంటున్నాను అంటే ఇన్ని రోజులు కూడా సీనియర్లకు అవకాశం ఇవ్వట్లేదు సీనియర్లను కొద్దిగా విస్మరిస్తుండ అనేది ఒక అభిప్రాయం ఉంది ఇప్పుడు ఇచ్చిన కమిటీ ప్రకారం సీనియర్లు జూనియర్లు అదేవిధంగా మిడిల్ ఏజ్ అందరినీ కూడా పరిగణలోకి తీసుకున్నారు అందరినీ కూడా కలిపి కమిటీ చేసినట్లుంది దీంతో సీనియర్లు కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై కానీ టీపీసీసీ పై ప్రెసిడెంట్ పై ఉన్న అల్క గాని తగ్గినట్లు భావించవచ్చా వాస్తవానికి కూడా అల్క పదవుల కోసం కాదు అల్క పదవుల కోసం కాదు ఆ సబ్జెక్టు వేరు అట్లనే ఇప్పుడు ఎవరు కూడా బాధ్యతలు ఉన్నా లేకుండా అందరూ పనిచేస్తూనే ఉన్నారు పనిచేస్తలేరు అని ఎవరైనా మాట్లాడితే తప్పది కాకపోతే ఇప్పుడు ఒక సిస్టమ్ అయితే ఇప్పుడు కొంత సీరియస్ గా ఏదో 34 ఇప్పుడు ఏది కమిటీ 18 మంది తోటి వేసారు కదా బహుశా అది కొంత టీమ్ సీరియస్ గా కనబడుతుంది ఇప్పుడు ఎందుకంటే మాజీ పిసిసిలు ఎల్ఓపిలు ఎక్స్ ఎల్ఓపిలు అందరినీ కూడా వేసారు కదా కొంత క్యాస్ట్ అంటే మనం కులాల పరంగా తీసుకున్నా కొంత మతాల పరంగా తీసుకున్నా అందరినీ కూడా అందులో అకామిడేషన్ చేశారు ఎక్స్ సెంట్రల్ మినిస్టర్స్ కూడా ఈ కమిటీలో ఉన్నారు కాబట్టి ఈ 18 మంది కొంత ఎన్నికలకు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుంది ఈ 18 మంది కొంత ఎన్నికలకు కీలక పాత్ర పోషించేది అయితే మర్రి శేషర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కొద్దిగా అలర్ట్ అయింది సీనియర్లను కూడా ఇందులో చేర్చుకోవాలనే ప్రయత్నం కూడా చేసింది ఇంత పెద్ద కమిటీ వేయడం కారణం ఏంటంటే ఎవరు కూడా బీజేపీ వైపు పోకుండా అందరినీ కూడా సంతృప్తి పరిచేందుకు కమిటీ ఏర్పాటు చేసిన తప్ప దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందంటారా లేదు ఎవరిలా బీజేపీ పోయేటోళ్ళు ఎవరు లేరు మర్రి శేషర్ రెడ్డి గారు పోయిరా అని చెప్పి వేసిన కమిటీ కాదు ఇది ఆల్రెడీ మర్రి శేషర్ గారు రెడ్డి గారు ఉన్నప్పుడే దాదాపు 2-3 మంత్స్ నుంచి నడుస్తుంది కానీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ఉండే కదా కొంత సడన్ గా చేయలేరు కాబట్టి వారి జోడో యాత్రలో కొంత టైం కొంత పూర్తయిన తర్వాత ఇప్పుడు కొంత కొలికి తీసుకొచ్చి ఎక్సర్సైజ్ కూడా దాదాపు 3 నెలల నుంచి నడుస్తుంది ఇది ఇప్పటి నుంచి కాదు 2-3 మంత్స్ నుంచి నడుస్తుంది వాళ్ళెవరో పోయారు కదా అని వేసిన కమిటీ కాదు ఇది అట్లానే ఎవరో పోతారని వేసే కమిటీ కూడా కాదు ఇంట్లో ఉండేటోళ్లతో ఆ సీనియర్ లీడర్షిప్ ఉన్న వాళ్ళందరినీ వేసుకున్నారు అంటే కొంత బాధ్యతలు అందరికి షేర్ చేయాలి కాబట్టి అట్లా వేసుకున్న టీమే ఇన్ కేస్ ఒకరు ఇద్దరు ముగ్గురు ఎక్కేదన్నా సీనియర్స్ అనుకోకుండా చాలా మంది లీడర్షిప్ ఉంది కదా ఎక్కడన్నా ఏదన్నా మిస్ అయినా కూడా మళ్ళీ బహుశా ఠాగూర్ గారు కొంత నోటీస్ తీసుకోకపోతే మళ్ళీ నెక్స్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది ఎవరు నారాయణ పరిస్థితి అయితే ఉండదు మిస్ అయిన రాష్ట్రంలో ఇప్పటివరకు ప్రాంతీయ పార్టీ ఉన్న టీఆర్ఎస్ ఇప్పుడు జాతీయ పార్టీగా మారింది ఇప్పుడు 3 జాతీయ పార్టీల మధ్య రాష్ట్రంలో ముక్కున పోటీ ఉండబోతోంది ఈ టీమ్ స్ట్రెంత్ సరిపోతుందా ముక్కున పోటీని ఎదుర్కోవడానికి రేసులో నిలబడడానికి అంటే మీరు గమనించండి ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు వచ్చిన తర్వాత కూడా చాలా మందిని వాళ్ళ లీడర్షిప్ కొంత లోపం ఉన్నది కాబట్టి అనేక నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ కూడా లేకపోతేనే కాంగ్రెస్ లో చాలా మంది లీడర్స్ ని వాళ్ళు తీసుకోవడం జరిగింది ఎవరు టీఆర్ఎస్ అంటే మాకు లీడర్స్ ఉన్నారు కాబట్టి అక్కడ వాళ్ళు ట్రై చేశారు కొంత పోయారు అట్లాగే బీజేపీ కూడా వాళ్ళకి లీడర్లో లోపం ఉంది లీడర్లు లేరు కాబట్టి వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ అంటే మా దగ్గర ఎంతమంది ఉంటే వాళ్ళు తీసుకోపోతున్నారు ఇక్కడి నుంచి తీసుకోపోయే కదా వాళ్ళకు ఖాళీల జాగరాలు భర్తీ చేసుకుంటున్నారు మీ ఫ్యాక్టరీ నుంచి తీసుకోమంటారు మొత్తం ఈ సముద్రమే కదా ఏముంది ఒక లోట పాలు ఒక లోట నీళ్లు కేసీఆర్ ఒక లోట నీళ్లు మన ఎవరు బీజేపీలు తీసుకుపోయి వాళ్ళ పొలాలు వాళ్ళు తీసుకుంటున్నారు కానీ అల్టిమేట్ ఎంత ముంచుకొని పోయినా ఈడ స్పీడ్ల రెడీ ఉన్నాయి వాటర్ కాబట్టి ఈడ లీడర్షిప్కి ఇబ్బంది లేదు కదా ఇంతమంది పోయినా కూడా మా దగ్గర ఇంత పెద్ద టీం వరకు ఇంతమంది లీడర్లు పోయినా కూడా అయినా ఇంకా కాంపిటీషన్ కాంగ్రెస్ లో ఇంత ఉండేది అంటే మీరే గమనించండి అంటే ఎంత పోటీ ఉంటే ఈ ఇంత పెద్ద లిస్టు తయారైంది
ఇంకా ఇంకా వచ్చిన ఆశ్చర్యపోయలేదు కాబట్టి పెద్ద టీం వరకు పదవులు గవర్నమెంట్ లో ఒకసారి ఉంటే ఒకసారి ఉండై గవర్నమెంట్ లో చూడండి కాదు కాంగ్రెస్ పార్టీ కొత్తగా చూస్తున్నారు కాబట్టి వాళ్ళకు కొంత ఇది ఉంటది అట్లేం లేదు టైం వచ్చేది మళ్ళీ ప్రజలు కాంగ్రెస్ కి పట్టం పడతారు సోది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నియమించిన టీపీసీసీ కమిటీ అనేది కూడా రానున్న ఎన్నికలకు ఒక బూస్ట్ గా పనిచేస్తుంది సీనియర్లను జూనియర్లను అదే విధంగా పాత కొత్త తరం కలయికతోటి అందరినీ కూడా సంపాదించి చేసిన కమిటీ కాబట్టి రానున్న ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీలను ఎదుర్కొనేందుకు పోటీలు నిలబడేందుకు ఈ కమిటీ అనేది కూడా ఏర్పాటవుతుంది మంచి కమిటీ అన్ని వర్గాలను కూడా సంప్రదించి అందరికీ కూడా అవకాశం అనేది కూడా కల్పించారని చెప్పేసి కూడా జగ్గారెడ్డి చెప్తున్నారు ఓవర్ స్టోరీ టీపీసీసీ కొత్త కమిటీలను ఏఐసీసీ ప్రకటించింది పొలిటికల్ అఫైర్స్ కమిటీలో 18 మందికి ఎగ్జిక్యూటివ్ కమిటీలో 40 మందికి చోటు కల్పించారు పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ గా మణికం ఠాకూర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ గా రేవంత్ రెడ్డి నియమించారు పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా నలుగురికి అవకాశం కల్పించారు అందులో అజారుద్దీన్ జగ్గారెడ్డి మహేష్ గౌడ్ అంజన్ కుమార్ యాదవ్లకు చోటు దక్కింది ఇక పొలిటికల్ అఫైర్స్ కమిటీలో సభ్యులుగా రేవంత్ రెడ్డి బట్టి ఉత్తమ్ గీతారెడ్డి విహెచ్ పొన్నాల శ్రీధర్ బాబు మధు యాష్కి గౌడ్ రాజనరసింహ రేణుకా చౌదరి బలరాం నాయక్ చిన్నారెడ్డిలను సభ్యులుగా కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది 26 జిల్లాలకు నూతన డీసీసీ అధ్యక్షులను ప్రకటించారు గ్రేటర్ హైదరాబాద్ ను 3 విభాగాలుగా విభజించారు 84 మంది జనరల్ సెక్రటరీలను ఏఐసీసీ ప్రకటించింది ఇటీవల షోకాజ్ నోటీసులు అందుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు ఏఐసీసీ ప్రకటించిన కొత్త కమిటీల్లో ఎక్కడా కనిపించలేదు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు శిరీష్ చూస్తూ ఉన్నాం కాంగ్రెస్ అధిష్టానం కమిటీలను ప్రకటించింది ఇందులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు లేకపోవడం పెద్ద చర్చనీయాంశమవుతోంది దీంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పక్కన పెట్టింది కాంగ్రెస్ అధిష్టానం అనుకోవచ్చా వంశీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొద్దిసేపటి క్రితమే టీపీసీసీకి సంబంధించిన కమిటీలను ప్రకటించింది 18 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీని ఏర్పాటు చేశారు పొలిటికల్ అఫైర్స్ కమిటీకి చైర్మన్ గా మాణిక్యం ఠాకూర్ ని నియమించారు ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నుంచి గీతారెడ్డిని తొలగించడం కూడా జరిగింది అయితే ఇక టీపీసీసీకి సంబంధించిన ఏ కమిటీలో కూడా ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటుగా ఇప్పటివరకు కూడా క్యాంపెయినింగ్ కమిటీకి సంబంధించి ఉన్న మహేశ్వర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మహేశ్వర్ రెడ్డి పేరును కూడా జాబితా నుంచి తొలగించడం కూడా జరిగింది అంటే ఇక్కడ ఇద్దరికి జలక్ ఇవ్వడం కూడా జరిగింది కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటుగా నిమ్మలకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పేరు కూడా ఏ ఒక్క కమిటీలో కూడా లేదు అయితే మరి కోమటిరెడ్డి పేరు లేకపోవడం అనేది కూడా అధిష్టానం ఆయనకి ఇచ్చిన షాక్ గానే పరిగణిస్తుందా లేకపోతే ఆయనను పార్టీ వీడేందుకు ఇచ్చిన భవిష్యత్ సంకేతంగా పరిగణించాల్సి వస్తుందా అనేది కూడా చూడాలి అయితే పొలిటికల్ అఫైర్స్ కమిటీలో 18 మందిని వర్కింగ్ ప్రెసిడెంట్ గా 4 నియమించారు జిల్లా అధ్యక్షులుగా 26 మందిని వైస్ ప్రెసిడెంట్ గా 24 మందిని ఇక ప్రధాన కార్యదర్శులుగా 84 మందిని కూడా నియమించడం కూడా జరిగింది దీనికి సంబంధించి ఇది మొత్తం మీద కూడా పార్టీని బలోపేతం చేసే దిశగా పాత కొత్త కలయికలతోటి అందరినీ కూడా సంప్రదించిన తర్వాత సుదీర్ఘ కసరత్తు తర్వాత నియమించిన కమిటీగా మనం దీన్ని పరిగణించాల్సి ఉంటుంది దీనిపై మాట్లాడడానికి మనతో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన జగ్గారెడ్డి మనతో ఉన్నారు అంతటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం కమిటీలపై మరి అభిప్రాయం ఏంటి కమిటీ అనేది కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తుందా అందరినీ కూడా సంతృప్తి పరిచే విధంగా ఉందా లేదా అనేది కూడా చూద్దాం సార్ ఓవరాల్ గా ఈ రోజు ప్రకటించిన జంబో కమిటీ పైన మీ యొక్క అభిప్రాయం ఏంటి లేదు అందరినీ అకామిడేషన్ చేయడం జరిగింద చేసినట్టుగానే కనబడుతుంది కమిటీ అంతా కూడా ఇప్పుడు జనరల్ సెక్రటరీస్ 84 మంది సెక్రటరీస్ పెద్ద టీం వేసారు సరే ఇప్పుడు జనరల్ సెక్రటరీలో ఇంత పెద్ద టీంలో అంటే కాంపిటీషన్ కూడా బాధ్యతలు తీసుకోవడానికి కాంపిటీషన్ కూడా ఆ రకంగానే ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇందులో ఎక్కడన్నా అనుకోకుండా ఒకరు ఇద్దరు ముగ్గురు మిస్ అయితే కూడా కొంత తర్వాత మాణిక్ ఠాకూర్ తోటి బీసీసీ రేవంత్ రెడ్డి తోటి స్పెషల్ వాళ్ళు పర్మిషన్ తీసుకుని వేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మొత్తం మీద టీము పెద్ద టీం అనుకోండి చాలా పెద్ద టీము ఇది కొంత బాధ్యతలు ఎక్కువ మంది పంచుకొని పనిచేయడానికి చాలా ఉపయోగపడుతుంది పార్టీ బలోపేతానికి ఇంకా ఎక్కువ టీం పనిచేయడానికి అవకాశం వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినందుకు సంతృప్తిగా ఉన్నారా ఏ విధంగా ముందుకు పోతారు మీరు అంటే నేను గతంలో కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గానే ఉన్నాను ఇప్పుడు కూడా సేమ్ మళ్ళీ కంటిన్యూ చేసారు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఏ పోస్ట్ అయినా బలంగానే భావించవచ్చు సెక్రటరీ అయినా సరే జనరల్ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ అది వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రతి ఒక్క పోస్టుని మనం పనిచేసే విధానం మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ గతంలో అంటే ఇంతకుముందు నాకు ఉంటే మళ్ళీ కంటిన్యూ చేసుకుంటూ ఈరోజు వచ్చినట్టుంది లిస్ట్ వచ్చింది బయటికి కాబట్టి ఏదన్నా కూడా
అందరం ఒక చేయి చేయి కలిపితేనే మూమెంట్ అవుతుంది కాబట్టి అలాంటి టీంనే ఇప్పుడు చేసినట్టుగా మనం ఈ ఇంత పెద్ద టీంని మనకు కనబడుతున్నది ఈ కమిటీ ద్వారా అంతా కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాని మహేశ్వరరెడ్డి పేర్లు గాని పొరపాటున పోయినాయా లేకపోతే అధిష్టానం వాళ్ళకి ఇచ్చిన జలక్క అంటే వాస్తవాన్ని కూడా కోమటిరెడ్డి గారి వ్యవహారము నా పరిధిలో నేను మాట్లాడే అంశం కాదు ఇది ఏఐసీసీ పరిధిలో ఉన్నటువంటి విషయం ఇది కేజీవీఎన్ గోపాల్ గారు రాహుల్ గాంధీ ఠాకూర్ గారు వాళ్ళ పరిధిలోనే ఉంటుంది కాబట్టి నేను దాంట్లో ఎలాంటి కామెంట్స్ చేయలేను కోమరెడ్డి గారి విషయంలో అయితే మహేశ్వరరెడ్డి రేవంత్ రెడ్డితో వివాదించినందుకే పదవి కోల్పోయిన అనుకోవచ్చా లేదు మరి మహేశ్వరరెడ్డి ఎక్కడ మరి వచ్చిందో లేదు అతను కూడా మాకు అవసరము టీంలో అవసరము మరి ఎక్కడ నేను దాని మీద ఎందుకు అంటే ఎక్కడ మిస్ అయిందనే చెప్పలేను కానీ మొత్తం మీద మహేశ్వరరెడ్డి కూడా చాలా అవసరము టీంలో ఎందుకంటే ఆయన ఒక కాన్స్టిట్యూన్సీ ఒక జిల్లాలో అతను కూడా బలమైన నాయకుడు కాన్స్టిట్యూన్సీలో గెలిచే నాయకుడు కూడా కాబట్టి అది కొంత అది మరి అంటే ఆల్రెడీ ఆయన ఏఐసీసీ చైర్మన్ కూడా ఉన్నాడు ఆల్రెడీ మరి ఇప్పుడు 18 మంది అంటే మరి ఆయన కూడా బహుశా ఏఐసీసీ కమిటీ చైర్మన్ ఉన్నాడు కాబట్టి దీనికి స్పెషల్ ఎలివేట్గా ఉంటాడు వచ్చి ఎందుకంటే ఆయన ఇంకా కమిటీలు ఏముంటుంది ఆయనకు ఆల్రెడీ ఏఐసీసీ కమిటీ చైర్మన్ కాబట్టి ఆయన జనరల్ సెక్రటరీ తీసుకునేది కాదు వైస్ ప్రెసిడెంట్ అవసరం లేదు ఆల్రెడీ ఒక బాధ్యత ఉంది కదా బహుశా ఆయన కూడా స్పెషల్ ఇన్వైట్ కింద పెడతారేమో బహుశా ఆయన ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది తీసుకుంటారు ఖచ్చితంగా కమిటీలు అవసరం లేదు కదా ఆయనకు ఆల్రెడీ ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ నేను ఉన్నా కాబట్టి వచ్చేసింది ఆయన ఆల్రెడీ ఉన్నట్టే కదా కాబట్టి బహుశా ఒక ఏమంటారంటే కాంట్రవర్సీ లేదని నేను అనుకుంటున్నాను అంతకు అంటే ఇన్ని రోజులు కూడా సీనియర్లకు అవకాశం ఇవ్వట్లేదు సీనియర్లను కొద్దిగా విస్మరిస్తుండే అనేది ఒక అభిప్రాయం ఉంది ఇప్పుడు ఇచ్చిన కమిటీ ప్రకారం సీనియర్లు జూనియర్లు అదేవిధంగా మిడిల్ ఏజ్ అందరినీ కూడా పరిగణలోకి తీసుకున్నారు అందరినీ కూడా కలిపి కమిటీ వేసినట్లుంది దీంతో సీనియర్లు కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై కానీ టీపీసీసీపై ప్రెసిడెంట్పై ఉన్న అల్క కానీ తగ్గినట్లు భావించవచ్చా వాస్తవం కూడా అల్కా పదవుల కోసం కాదు అల్కా పదవుల కోసం కాదు ఆ సబ్జెక్ట్ వేరు అట్లనే ఇప్పుడు ఎవరు కూడా బాధ్యతలు ఉన్నా లేకుండా అందరూ పనిచేస్తూనే ఉన్నారు పనిచేస్తలేరు అని ఎవరైనా మాట్లాడితే తప్పది కాకపోతే ఇప్పుడు ఒక సిస్టమ్ అయితే ఇప్పుడు కొంత సీరియస్గా ఏదో 34 ఇప్పుడు ఏది కమిటీ 18 మందితో వేసారు కదా బహుశా అది కొంత ఆ టీం సీరియస్గా కనబడుతుంది ఇప్పుడు ఎందుకంటే మాజీ పీసీసీలు ఎల్ఓపీలు ఎక్సో ఎల్ఓపీలు అందరినీ కూడా వేసారు కదా కొంత క్యాస్ట్ అంటే మన కులాల పరంగా తీసుకున్నా కొంత మతాల పరంగా తీసుకున్నా అందరినీ కూడా అందులో అకామిడేషన్ చేశారు ఎక్స్ సెంట్రల్ మినిస్టర్స్ కూడా ఈ కమిటీలో ఉన్నారు కాబట్టి ఈ 18 మంది కొంత ఎన్నికలకు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుంది ఈ 18 మంది కొంత ఎన్నికలకు కీలక పాత్ర పోషించేది అయితే మర్రి శేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని చేసి బీజేపీలో చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కొద్దిగా అలర్ట్ అయింది సీనియర్లను కూడా ఇందులో చేర్చుకోవాలనే ప్రయత్నం కూడా చేసింది ఇంత పెద్ద కమిటీ వేయడం కారణం ఏంటంటే ఎవరూ కూడా బీజేపీ వైపు పోకుండా అందరినీ కూడా సంతృప్తి పరిచేందుకే కమిటీ ఏర్పాటు చేసినారు తప్ప దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందంటారా లేదు ఎవరిలా బీజేపీ పోయేటోళ్ళు ఎవరు లేరు మర్రి శేఖర్ రెడ్డి గారు పోయిరా అని చెప్పి వేసిన కమిటీ కాదు ఇది ఆల్రెడీ మర్రి శేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడే దాదాపు 2-3 మంత్స్ నుంచి నడుస్తుంది కానీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ఉండే కదా కొంత సడన్ గా చేయలేరు కాబట్టి వారి జోడో యాత్రలో కొంత టైం కొంత పూర్తయిన తర్వాత ఇప్పుడు కొంత కొలికి తీసుకొచ్చి ఎక్సర్సైజ్ కూడా దాదాపు 3 నెలల నుంచి నడుస్తుంది ఇది ఇప్పటి నుంచి కాదు 2-3 మంత్స్ నుంచి నడుస్తుంది వాళ్ళు ఎవరో పోయారు కదా అని వేసిన కమిటీ కాదు ఇది అట్లానే ఎవరో పోతారని వేసే కమిటీ కూడా కాదు ఇంట్లో ఉండేటోళ్ళతోటి ఆ సీనియర్ లీడర్షిప్ ఉన్న వాళ్ళందరినీ వేసుకున్నారు అంటే కొంత బాధ్యతలు అందరికి షేర్ చేయాలి కాబట్టి అట్లా వేసుకున్న టీమే ఇన్ కేస్ ఒకరు ఇద్దరు ముగ్గురు ఎక్కేదన్నా సీనియర్స్ అనుకోకుండా చాలా మంది లీడర్షిప్ ఉంది కదా ఎక్కడన్నా ఏదన్నా మిస్ అయినా కూడా మళ్ళీ బహుశా ఠాగూర్ గారు కొంత నోటీస్ తీసుకోకపోతే మళ్ళీ నెక్స్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది ఎవరు నారాయణ పరిస్థితి అయితే ఉండదు మిస్ అయిన రాష్ట్రంలో ఇప్పటివరకు ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ ఇప్పుడు జాతీయ పార్టీగా మారింది ఇప్పుడు 3 జాతీయ పార్టీల మధ్య రాష్ట్రంలో ముక్కున పోటీ ఉండబోతుంది ఈ టీం స్ట్రెంత్ సరిపోతుందా ముక్కున పోటీని ఎదుర్కోవడానికి రేసులో నిలబడడానికి అంటే మీరు గమనించండి ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు వచ్చిన తర్వాత కూడా చాలా మందిని వాళ్ళ లీడర్షిప్ కొంత లోపం ఉన్నది కాబట్టి అనేక నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ కూడా లేకపోతేనే కాంగ్రెస్ లో చాలా మంది లీడర్స్ ని వాళ్ళు తీసుకోవడం జరిగింది ఎవరు టీఆర్ఎస్ అంటే మాకు లీడర్స్ ఉన్నారు కాబట్టి అక్కడ వాళ్ళు ట్రై చేశారు కొంత పోయారు అట్లాగే బీజేపీ కూడా వాళ్ళకి లీడర్లో లోపం ఉంది లీడర్లు లేరు కాబట్టి వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ అంటే మా దగ్గర ఎంతమంది ఉంటే వాళ్ళు తీసుకోపోతున్నారు ఇక్కడి నుంచి తీసుకోపోయే కదా వాళ్ళకు ఖాళీలున్న జాగాలను భర్తీ చేసుకుంటున్నారు మీ ఫ్యాక్టరీ నుంచి తీసుకోమంటారు
మొత్తం ఈ సముద్రమే కదా, ఏముంది ఒక లోట పాలు, ఒక లోట నీళ్లు కేసీఆర్, ఒక లోట నీళ్లు మన ఎవరు బీజేపీలు తీసుకుపోయి వాళ్ళ పొలాలు వాళ్ళు తీసుకుంటున్నారు. కానీ అల్టిమేట్ ఎంత ముంచుకొని పోయినా ఇక్కడ స్పేర్ల రెడీ ఉన్నాయి వాటర్ కాబట్టి ఇక్కడ లీడర్షిప్కి ఇబ్బంది లేదు కదా. ఇంతమంది పోయినా కూడా మా దగ్గర ఇంత పెద్ద టీం వరకు ఇంతమంది లీడర్లు పోయినా కూడా అయినా ఇంకా కాంపిటీషన్ కాంగ్రెస్ లో ఇంత ఉన్నది అని అంటే మీరు మీరే మీరే గమనించండి. అంటే ఎంత పోటీ ఉంటే ఈ ఇంత పెద్ద లిస్ట్ తయారైంది, ఇంకా ఇంకా వచ్చిన ఆశ్చర్యపోయలేదు. కాబట్టి పెద్ద టీం వరకు పదవులు గవర్నమెంట్లు ఒకసారి ఉంటే ఒకసారి ఉండయి. గవర్నమెంట్లు చూడండి కాదు కాంగ్రెస్ పార్టీ, కొత్తగా చూస్తున్నారు కాబట్టి వాళ్ళకు కొంత ఇది ఉంటుంది. అట్లేం లేదు, టైం వచ్చినది మళ్ళీ ప్రజలు కాంగ్రెస్ కి పట్టం పెడతారు. సో ఇది కాంగ్రెస్ పార్టీ ఈరోజు నియమించిన టీపీసీసీ కమిటీ అనేది కూడా రానున్న ఎన్నికలకు ఒక బూస్ట్గా పనిచేస్తుంది. సీనియర్లను జూనియర్లను అదేవిధంగా పాత కొత్త తరం కలయికతోటి అందరినీ కూడా సంప్రదించి వేసిన కమిటీ కాబట్టి రానున్న ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీలను ఎదుర్కొనేందుకు పోటీలను నిలబడేందుకు ఈ కమిటీ అనేది కూడా ఏర్పాటవుతుంది. మంచి కమిటీ అన్ని వర్గాలను కూడా సంప్రదించి అందరికీ కూడా అవకాశం అనేది కూడా కల్పించారని చెప్పేసి కూడా జగన్ రెడ్డి చెప్తున్నారు. ఓవర్ స్టోరీ. టీపీసీసీ కొత్త కమిటీలను ఏఐసీసీ ప్రకటించింది. పొలిటికల్ అఫైర్స్ కమిటీలు 18 మందికి, ఎగ్జిక్యూటివ్ కమిటీలో 40 మందికి చోటు కల్పించారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ గా మాణికం ఠాకూర్, ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ గా రేవంత్ రెడ్డిని నియమించారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా నలుగురికి అవకాశం కల్పించారు. అందులో అజారుద్దీన్, జగ్గారెడ్డి, మహేష్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్లకు చోటు దక్కింది. ఇక పొలిటికల్ అఫైర్స్ కమిటీలో సభ్యులుగా రేవంత్ రెడ్డి, బట్టి, ఉత్తమ్, గీతారెడ్డి, విహెచ్ పొన్నాల, శ్రీధర్ బాబు, మధు యాష్కి గౌడ్, రాజనరసింహ, రేణుకా చౌదరి, బలరాం నాయక్, చిన్నారెడ్డిలను సభ్యులుగా కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. 26 జిల్లాలకు నూతన డీసీసీ అధ్యక్షులను ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్ ను 3 విభాగాలుగా విభజించారు. 84 మంది జనరల్ సెక్రటరీలను ఏఐసీసీ ప్రకటించింది. ఇటీవల షోకాజ్ నోటీసులు అందుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు ఏఐసీసీ ప్రకటించిన కొత్త కమిటీల్లో ఎక్కడా కనిపించలేదు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, చూస్తూ ఉన్నాం కాంగ్రెస్ అధిష్టానం కమిటీలను ప్రకటించింది, ఇందులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు లేకపోవడం పెద్ద చర్చనీయాంశమవుతోంది. దీంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పక్కన పెట్టింది కాంగ్రెస్ అధిష్టానం అనుకోవచ్చా? వంశీ, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొద్దిసేపటి క్రితమే టీపీసీసీకి సంబంధించిన కమిటీలను ప్రకటించింది. 18 మందితోటి పొలిటికల్ అఫైర్స్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ పొలిటికల్ అఫైర్స్ కమిటీకి చైర్మన్ గా మాణిక్యం ఠాకూర్ ని నియమించారు. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నుంచి గీతారెడ్డిని తొలగించడం కూడా జరిగింది. అయితే ఇక టీపీసీసీకి సంబంధించిన ఏ కమిటీలో కూడా ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటుగా ఇప్పటివరకు కూడా క్యాంపెయినింగ్ కమిటీకి సంబంధించి ఉన్న మహేశ్వర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మహేశ్వర్ రెడ్డి పేరును కూడా జాబితా నుంచి తొలగించడం కూడా జరిగింది. అంటే ఇక్కడ ఇద్దరికి జలక్ ఇవ్వడం కూడా జరిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటుగా నిమ్మల్కి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పేరు కూడా ఏ ఒక్క కమిటీలో కూడా లేదు. అయితే మరి కోమటిరెడ్డి పేరు లేకపోవడం అనేది కూడా అధిష్టానం ఆయనకి ఇచ్చిన షాక్ గానే పరిగణిస్తుందా, లేకపోతే ఆయన పార్టీ వీడేందుకు ఇచ్చిన భవిష్యత్తు సంకేతంగా పరిగణించాల్సి వస్తుందా అనేది కూడా చూడాలి. అయితే పొలిటికల్ అఫైర్స్ కమిటీలో 18 మందిని, వర్కింగ్ ప్రెసిడెంట్ గా 4 నియమించారు, జిల్లా అధ్యక్షులుగా 26 మందిని, వైస్ ప్రెసిడెంట్లుగా 24 మందిని, ఇక ప్రధాన కార్యదర్శులుగా 84 మందిని కూడా నియమించడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఇది మొత్తం మీద కూడా పార్టీని బలోపేతం చేసే దిశగా పాత కొత్త కలయికలతోటి అందరినీ కూడా సంప్రదించిన తర్వాత సుదీర్ఘ కసరత్తు తర్వాత నియమించిన కమిటీగా మనం దీన్ని పరిగణించాల్సి ఉంటుంది. దీనిపై మాట్లాడడానికి మనతోటి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన జగ్గారెడ్డి మనతో ఉన్నారు. అంత మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కమిటీలపై మరి అభిప్రాయం ఏంటి? కమిటీ అనేది కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తుందా, అందరినీ కూడా సంతృప్తి పరిచే విధంగా ఉందా లేదా అనేది కూడా చూద్దాం. సార్, ఓవరాల్ గా ఈరోజు ప్రకటించిన జంబో కమిటీ పైన మీ యొక్క అభిప్రాయం ఏంటి? లేదు, అందరినీ అకామిడేషన్ చేయడం జరిగింద చేసినట్టుగానే కనబడుతుంది కమిటీ అంతా కూడా. ఇప్పుడు జనరల్ సెక్రటరీస్ 84 మంది సెక్రటరీస్ పెద్ద టీం వేసారు. సరే, ఇప్పుడు జనరల్ సెక్రటరీలో ఇంత పెద్ద టీంలో అంటే కాంపిటీషన్ కూడా బాధ్యతలు తీసుకోవడానికి కాంపిటీషన్ కూడా ఆ రకంగానే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇందులో ఎక్కడన్నా అనుకోకుండా ఒకరు ఇద్దరు ముగ్గురు మిస్ అయితే కూడా కొంత తర్వాత మాణిక్ ఠాకూర్ తోటి, బీసీసీ రేవంత్ రెడ్డి తోటి స్పెషల్ వాళ్ళు పర్మిషన్ తీసుకుని వేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మొత్తం మీద టీము పెద్ద టీం అనుకోండి, చాలా పెద్ద టీము. ఇది కొంత బాధ్యతలు ఎక్కువ మంది పంచుకొని పనిచేయడానికి చాలా ఉపయోగపడుతుంది. పార్టీ బలోపేతానికి ఇంకా ఎక్కువ టీం పనిచేయడానికి అవకాశం. వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినందుకు సంతృప్తిగా ఉన్నారా? ఏ విధంగా ముందుకు పోతారు మీరు? అంటే నేను గతంలో కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ గానే ఉన్నాను, ఇప్పుడు కూడా సేమ్ మళ్ళీ కంటిన్యూ చేసారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఏ పోస్ట్ అయినా
బలంగానే భావించవచ్చు. సెక్రటరీ అయినా సరే, జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, అది వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రతి ప్రతి ఒక్క పోస్టుని మనం పనిచేసే విధానం మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ గతంలో అంటే ఇంతకుముందు నాకు ఉంటే మళ్ళీ కంటిన్యూ చేసుకుంటూ ఈరోజు వచ్చినట్టుంది, లిస్ట్ వచ్చింది బయటికి. కాబట్టి ఏదన్నా కూడా అందరం ఒక అందరం మెత్తికి అందరం ఒక చేయి చేయి కలిపితేనే మూమెంట్ అవుతుంది. కాబట్టి అలాంటి టీంనే ఇప్పుడు చేసినట్టుగా మనం ఈ ఇంత పెద్ద టీంని మనకు కనబడుతున్నది ఈ కమిటీ ద్వారా అంతా కూడా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ మహేశ్వరరెడ్డి పేర్లు కానీ పొరపాటున పోయినాయా, లేకపోతే అధిష్టానం వాళ్ళకి ఇచ్చిన జలక్క అంటే వాస్తవాన్ని కూడా కోమటిరెడ్డి గారి వ్యవహారము నా పరిధిలో నేను మాట్లాడే అంశం కాదు. ఇది ఏఐసిసి పరిధిలో ఉన్నటువంటి విషయం. ఇది కేసీఎన్ గోపాల్ గారు, రాహుల్ గాంధీ, ఠాకూర్ గారు వాళ్ళ పరిధిలోనే ఉంటుంది. కాబట్టి నేను దాంట్లో ఎలాంటి కామెంట్స్ చేయలేను. కోమటిరెడ్డి గారి విషయంలో అయితే మహేశ్వరరెడ్డి రేవంత్ రెడ్డితో వివాదించినందుకే పదవి కోల్పోయింది అనుకోవచ్చా? లేదు, మరి మహేశ్వరరెడ్డి ఎక్కడ మరి వచ్చిందో లేదు, అతను కూడా మాకు అవసరము, టీంలో అవసరము. మరి ఎక్కడ నేను దాని మీద ఎందుకు అంటే ఎక్కడ మిస్ అయిందని చెప్పలేను, కానీ మొత్తం మీద మహేశ్వరరెడ్డి కూడా చాలా అవసరము టీంలో. ఎందుకంటే ఆయన ఒక కాన్స్టిట్యున్సీ, ఒక జిల్లాలో అతను కూడా బలమైన నాయకుడు, ఒక కాన్స్టిట్యున్సీలో గెలిచే నాయకుడు కూడా. కాబట్టి అది కొంత అది మరి అంటే ఆల్రెడీ ఆయన ఏఐసిసి చైర్మన్ కూడా ఉన్నాడు ఆల్రెడీ. మరి ఇప్పుడు 18 మంది అంటే మరి ఆయన కూడా బహుశా ఏఐసిసి కమిటీ చైర్మన్ ఉన్నాడు కాబట్టి దీనికి స్పెషల్ ఎలివేట్గా ఉంటాడు వచ్చి. ఎందుకంటే ఆయన ఇంకా కమిటీలు ఏముంటుంది, ఆయనకు ఆల్రెడీ ఏఐసిసి కమిటీ చైర్మన్ కాబట్టి ఆయన జనరల్ సెక్రటరీ తీసుకునేది కాదు, వైస్ ప్రెసిడెంట్ అవసరం లేదు. ఆల్రెడీ ఒక బాధ్యత ఉంది కదా, బహుశా ఆయన కూడా స్పెషల్ ఇన్వైట్ కింద పెడతారేమో, బహుశా ఆయన ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది, తీసుకుంటారు ఖచ్చితంగా. కమిటీలు అవసరం లేదు కదా ఆయనకు, ఆల్రెడీ ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ నేను ఉన్నా కాబట్టి వచ్చేసింది, ఆయన ఆల్రెడీ ఉన్నట్టే కదా. కాబట్టి బహుశా ఒక ఏమంటారు అంటే కాంట్రవర్సీ లేదని నేను అనుకుంటున్నాను. అంటే ఇన్ని రోజులు కూడా సీనియర్లకు అవకాశం ఇవ్వట్లేదు, సీనియర్లను కొద్దిగా విస్మరిస్తుండే అనేది ఒక అభిప్రాయం ఉంది. ఇప్పుడు ఇచ్చిన కమిటీ ప్రకారం సీనియర్లు, జూనియర్లు, అదేవిధంగా మిడిల్ ఏజ్ అందరినీ కూడా పరిగణలోకి తీసుకున్నారు, అందరినీ కూడా కలిపి కమిటీ చేసినట్లుంది. దీంతో సీనియర్లు కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై కానీ టీపీసీసీపై ప్రెసిడెంట్ పై ఉన్న అల్క కానీ తగ్గినట్లు భావించవచ్చా? వాస్తవం కూడా అల్క పదవుల కోసం కాదు, అల్క పదవుల కోసం కాదు, ఆ సబ్జెక్టు వేరు. అట్లనే ఇప్పుడు ఎవరు కూడా బాధ్యతలు ఉన్నా లేకుండా అందరూ పనిచేస్తూనే ఉన్నారు. పనిచేస్తలేరు అని ఎవరైనా మాట్లాడితే తప్పది. కాకపోతే ఇప్పుడు ఒక సిస్టమ్ అయితే ఇప్పుడు కొంత సీరియస్గా ఏదో 34 ఇప్పుడు ఏది కమిటీ 18 మందితో వేసారు కదా, బహుశా అది కొంత ఆ టీం సీరియస్గా కనబడుతుంది ఇప్పుడు. ఎందుకంటే మాది పిసిసీలు, ఎల్ఓపీలు, ఎక్స్ఎల్ఓపీలు అందరూ కూడా వేసారు కదా. కొంత క్యాస్ట్ అంటే మన కులాల పరంగా తీసుకున్నా, కొంత మతాల పరంగా తీసుకున్నా అందరినీ కూడా అందులో అకామిడేషన్ చేశారు. ఎక్స్ సెంట్రల్ మినిస్టర్స్ కూడా ఈ కమిటీలో ఉన్నారు కాబట్టి ఈ 18 మంది కొంత ఎన్నికలకు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. ఈ 18 మంది కొంత ఎన్నికలకు కీలక పాత్ర పోషించేది అయితే మర్రి శేషర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని గెలిచి బీజేపీలో చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కొద్దిగా అలర్ట్ అయింది, సీనియర్లను కూడా ఇందులో చేర్చుకోవాలనే ప్రయత్నం కూడా చేసింది. ఇంత పెద్ద కమిటీ వేయడం కారణం ఏంటంటే ఎవరు కూడా బీజేపీ వైపు పోకుండా అందరినీ కూడా సంతృప్తి పరిచేందుకే కమిటీ ఏర్పాటు చేసినారు తప్ప దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందంటారా? లేదు, ఎవరిలా బీజేపీ పోయేటోళ్ళు ఎవరు లేరు, మర్రి శేషర్ రెడ్డి గారు పోయిరా అని చెప్పి వేసిన కమిటీ కాదు. ఇది ఆల్రెడీ మర్రి శేషర్ గారు రెడ్డి గారు ఉన్నప్పుడే దాదాపు 2-3 మంత్స్ నుంచి నడుస్తుంది. కానీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడ యాత్ర ఉండే కదా, కొంత సడన్ గా చేయలేరు కాబట్టి వారి జోడయాత్రలో కొంత టైం కొంత పూర్తయిన తర్వాత ఇప్పుడు కొంత కొలికి తీసుకొచ్చి ఎక్సర్సైజ్ కూడా దాదాపు 3 నెలల నుంచి నడుస్తుంది. ఇది ఇప్పటి నుంచి కాదు, 2-3 మంత్స్ నుంచి నడుస్తుంది. వాళ్ళు ఎవరో పోయారు కదా అని వేసిన కమిటీ కాదు ఇది. అట్లానే ఎవరో పోతారని వేసే కమిటీ కూడా కాదు. ఇంట్లో ఉండేటోళ్ళతో ఆ సీనియర్ లీడర్షిప్ ఉన్న వాళ్ళందరినీ వేసుకున్నారు. అంటే కొంత బాధ్యతలు అందరికి షేర్ చేయాలి కాబట్టి అట్లా వేసుకున్న టీమే. ఇన్ కేస్ ఒకరిద్దరు ముగ్గురు ఎక్కేదన్నా సీనియర్స్ అనుకోకుండా, చాలా మంది లీడర్షిప్ ఉంది కదా, ఎక్కడన్నా ఏదన్నా మిస్ అయినా కూడా మళ్ళీ బహుశా ఠాకూర్ గారు కొంత నోటీస్ తీసుకోకపోతే మళ్ళీ నెక్స్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎవరు నారాజే పరిస్థితి అయితే ఉండదు, మిస్ అయిన వాళ్ళది కూడా. రాష్ట్రంలో ఇప్పటివరకు ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ ఇప్పుడు జాతీయ పార్టీగా మారింది. ఇప్పుడు 3 జాతీయ పార్టీల మధ్య రాష్ట్రంలో ముక్కున పోటీ ఉండబోతోంది. ఈ టీమ్ స్ట్రెంత్ సరిపోతుందా ముక్కున పోటీని ఎదుర్కోవడానికి, రేసులో నిలబడడానికి? అంటే మీరు గమనించండి, ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు వచ్చిన తర్వాత కూడా చాలా మందిని వాళ్ళ లీడర్షిప్ కొంత లోపం ఉన్నది కాబట్టి అనేక నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ కూడా లేకపోతేనే కాంగ్రెస్లో చాలా మంది లీడర్స్ని వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఎవరు టీఆర్ఎస్,
అంటే మాకు లీడర్స్ ఉన్నారు కాబట్టి అక్కడ వాళ్ళు ట్రై చేశారు, కొంత పోయారు. అట్లాగే బీజేపీ కూడా వాళ్ళకి లీడర్లో లోపం ఉంది, లీడర్లు లేరు కాబట్టి వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ అంటే మా దగ్గర ఎంతమంది ఉంటే వాళ్ళు తీసుకోపోతున్నారు, ఇక్కడి నుంచి తీసుకోపోయే కదా వాళ్ళకు ఖాళీలున్న జాగాలను భర్తీ చేసుకుంటున్నారు. మీ ఫ్యాక్టరీ నుంచి తీసుకోమంటారు మొత్తం ఈ సముద్రమే కదా, ఏముంది ఒక లోట పాలు ఒక లోట నీళ్లు కేసీఆర్ ఒక లోట నీళ్లు మన ఎవరు బీజేపీలు తీసుకుపోయి వాళ్ళ పొలాలు వాళ్ళు తీసుకుంటున్నారు. కానీ అల్టిమేట్ ఎంత ముంచుకొని పోయినా ఇక్కడ స్పీడ్ల రెడీ ఉన్నాయి వాటర్ కాబట్టి ఇక్కడ లీడర్షిప్కి ఇబ్బంది లేదు కదా. ఇంతమంది పోయినా కూడా మా దగ్గర ఇంత పెద్ద టీం వరకు ఇంతమంది లీడర్లు పోయినా కూడా అయినా ఇంకా కాంపిటీషన్ కాంగ్రెస్ లో ఇంత ఉన్నది అని అంటే మీరు మీరే మీరే గమనించండి. అంటే ఎంత పోటీ ఉంటే ఈ ఇంత పెద్ద లిస్టు తయారైంది, ఇంకా ఇంకా వచ్చిన ఆశ్చర్యమే లేదు. కాబట్టి పెద్ద టీం వరకు పదవులు గవర్నమెంట్లు ఒకసారి ఉంటే ఒకసారి ఉండయి, గవర్నమెంట్లు చూడండి కాదు కాంగ్రెస్ పార్టీ కొత్తగా చూస్తున్నారు కాబట్టి వాళ్ళకు కొంత ఇది ఉంటుంది. అట్లేం లేదు, టైం వచ్చిన మళ్ళీ ప్రజలు కాంగ్రెస్ కి పట్టం పెడతారు. సో ఇది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నియమించిన టీపీసీసీ కమిటీ అనేది కూడా రానున్న ఎన్నికలకు ఒక బూస్ట్ గా పనిచేస్తుంది. సీనియర్లను జూనియర్లను అదేవిధంగా పాత కొత్త తరం కలయికతోటి అందరినీ కూడా సంపాదించి వేసిన కమిటీ కాబట్టి రానున్న ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీలను ఎదుర్కొనేందుకు పోటీలు నిలబడేందుకు ఈ కమిటీ అనేది కూడా ఏర్పాటవుతుంది. మంచి కమిటీ అన్ని వర్గాలను కూడా సంప్రదించి అందరికీ కూడా అవకాశం అనేది కూడా కల్పించారని చెప్పేసి కూడా జగ్గారెడ్డి చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. టీపీసీసీ కొత్త కమిటీలను ఏఐసీసీ ప్రకటించింది. పొలిటికల్ అఫైర్స్ కమిటీలో 18 మందికి, ఎగ్జిక్యూటివ్ కమిటీలో 40 మందికి చోటు కల్పించారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ గా మాణికం ఠాకూర్, ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ గా రేవంత్ రెడ్డిని నియమించారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా 4 అవకాశం కల్పించారు. అందులో అజారుద్దీన్, జగ్గారెడ్డి, మహేష్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్లకు చోటు దక్కింది. ఇక పొలిటికల్ అఫైర్స్ కమిటీలో సభ్యులుగా రేవంత్ రెడ్డి, బట్టి, ఉత్తమ్, గీతారెడ్డి, విహెచ్ పొన్నాల, శ్రీధర్ బాబు, మధు యాష్కి గౌడ్, రాజనరసింహ, రేణుకా చౌదరి, బలరాం నాయక్, చిన్నారెడ్డిలను సభ్యులుగా కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. 26 జిల్లాలకు నూతన డీసీసీ అధ్యక్షులను ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్ ను 3 విభాగాలుగా విభజించారు. 84 మంది జనరల్ సెక్రటరీలను ఏఐసీసీ ప్రకటించింది. ఇటీవల షోకాజ్ నోటీసులు అందుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు ఏఐసీసీ ప్రకటించిన కొత్త కమిటీల్లో ఎక్కడా కనిపించలేదు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, చూస్తూ ఉన్నాం కాంగ్రెస్ అధిష్టానం కమిటీలను ప్రకటించింది, ఇందులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు లేకపోవడం పెద్ద చర్చనీయాంశమవుతోంది. దీంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పక్కన పెట్టింది కాంగ్రెస్ అధిష్టానం అనుకోవచ్చా? వంశీ, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొద్దిసేపటి క్రితమే టీపీసీసీకి సంబంధించిన కమిటీలను ప్రకటించింది. 18 మందితోటి పొలిటికల్ అఫైర్స్ కమిటీని ఏర్పాటు చేశారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీకి చైర్మన్ గా మాణికం ఠాకూర్ని నియమించారు. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నుంచి గీతారెడ్డిని తొలగించడం కూడా జరిగింది. అయితే ఇక టీపీసీసీకి సంబంధించిన ఏ కమిటీలో కూడా ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటుగా ఇప్పటివరకు కూడా క్యాంపెయినింగ్ కమిటీకి సంబంధించి ఉన్న మహేశ్వర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మహేశ్వర్ రెడ్డి పేరును కూడా జాబితా నుంచి తొలగించడం కూడా జరిగింది. అంటే ఇక్కడ ఇద్దరికి జలకి ఇవ్వడం కూడా జరిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటుగా నిమ్మలకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పేరు కూడా ఏ ఒక్క కమిటీలో కూడా లేదు. అయితే మరి కోమటిరెడ్డి పేరు లేకపోవడం అనేది కూడా అధిష్టానం ఆయనకి ఇచ్చిన షాగానే పరిగణిస్తుందా, లేకపోతే ఆయన పార్టీ వీడేందుకు ఇచ్చిన భవిష్యత్తు సంకేతంగా పరిగణించాల్సి వస్తుందా అనేది కూడా చూడాలి. అయితే పొలిటికల్ అఫైర్స్ కమిటీలో 18 మందిని, వర్కింగ్ ప్రెసిడెంట్ గా 4 నియమించారు, జిల్లా అధ్యక్షులుగా 26 మందిని, వైస్ ప్రెసిడెంట్ గా 24 మందిని, ఇక ప్రధాన కార్యదర్శులుగా 84 మందిని కూడా నియమించడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఇది మొత్తం మీద కూడా పార్టీని బలోపేతం చేసే దిశగా పాత కొత్త కలయికలతోటి అందరినీ కూడా సంప్రదించిన తర్వాత సుదీర్ఘ కసరత్తు తర్వాత నియమించిన కమిటీగా మనం దీన్ని పరిగణించాల్సి ఉంటుంది. దీనిపై మాట్లాడడానికి మనతోటి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన జగ్గారెడ్డి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కమిటీలపై మరి అభిప్రాయం ఏంటి, కమిటీ అనేది కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తుందా, అందరినీ కూడా సంతృప్తి పరిచే విధంగా ఉందా లేదా అనేది కూడా చూద్దాం. సార్, ఓవరాల్ గా ఈ రోజు ప్రకటించిన జంబో కమిటీ పైన మీ యొక్క అభిప్రాయం ఏంటి? లేదా అందరినీ అకామిడేషన్ చేయడం జరిగిందని చేసినట్టుగానే కనబడుతుంది కమిటీ అంతా కూడా. ఇప్పుడు జనరల్ సెక్రటరీస్ 84 మంది సెక్రటరీస్ పెద్ద టీం వేసారు. సరే, ఇప్పుడు జనరల్ సెక్రటరీలో ఇంత పెద్ద టీంలో అంటే కాంపిటీషన్ కూడా బాధ్యతలు తీసుకోవడానికి కాంపిటీషన్ కూడా ఆ రకంగానే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇందులో ఎక్కడన్నా అనుకోకుండా ఒకరు ఇద్దరు ముగ్గురు మిస్ అయితే కూడా కొంత తర్వాత మాణిక్ ఠాకూర్ తోటి, బీసీసీ రేవంత్ రెడ్డి తోటి స్పెషల్ వాళ్ళు పర్మిషన్ తీసుకుంటే వేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మొత్తం మీద టీము పెద్ద టీం అనుకోండి, చాలా పెద్ద టీము.
ఇది కొంత బాధ్యతలు ఎక్కువ మంది పంచుకొని పనిచేయడానికి చాలా ఉపయోగపడుతుంది. పార్టీ బలోపేతానికి ఇంకా ఎక్కువ టీం పనిచేయడానికి అవకాశం. వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిన అందుకు సంతృప్తిగా ఉన్నారా? ఏ విధంగా ముందుకు పోతారు మీరు? అంటే నేను గతంలో కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ గానే ఉన్నాను, ఇప్పుడు కూడా సేమ్ మళ్ళీ కంటిన్యూ చేసారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఏ పోస్ట్ అయినా బలంగానే భావించవచ్చు. సెక్రటరీ అయినా సరే, జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, అదే వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రతి ఒక్క పోస్టుని మనం పనిచేసే విధానం మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ గతంలో అంటే ఇంతకుముందు నాకు ఉండే మళ్ళీ కంటిన్యూ చేసుకుంటూ ఈరోజు వచ్చినట్టుంది, లిస్ట్ వచ్చింది బయటికి. కాబట్టి ఏదన్నా కూడా అందరం ఒక చేయి చేయి కలిపితేనే మూమెంట్ అవుతుంది. కాబట్టి అలాంటి టీంనే ఇప్పుడు చేసినట్టుగా మనం ఈ ఇంత పెద్ద టీంని మనకు కనబడుతున్నది ఈ కమిటీ ద్వారా అంతా కూడా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ మహేశ్వర రెడ్డి పేర్లు కానీ పొరపాటున పోయినాయా, లేకపోతే అధిష్టానం వాళ్ళకి ఇచ్చిన జలక్క? అంటే వాస్తవానికి కూడా కోమటిరెడ్డి గారి వ్యవహారము నా పరిధిలో నేను మాట్లాడే అంశం కాదు. ఇది ఏఐసీసీ పరిధిలో ఉన్నటువంటి విషయం. ఇది కేసీఎన్ గోపాల్ గారు, రాహుల్ గాంధీ, ఠాకూర్ గారు వాళ్ళ పరిధిలోనే ఉంటుంది. కాబట్టి నేను దాంట్లో ఎలాంటి కామెంట్స్ చేయలేను. కోమటిరెడ్డి గారి విషయంలో అయితే మహేశ్వర రెడ్డి రేవంత్ రెడ్డితో వివాదించినందుకే పదవి కోల్పోయిన అనుకోవచ్చా? లేదు, మరి మహేశ్వర రెడ్డి ఎక్కడ మరి ఇది వచ్చిందో లేదు, అతను కూడా మాకు అవసరము, టీంలో అవసరము. మరి ఎక్కడ నేను దాని మీద ఎందుకు అంటే ఎక్కడ మిస్ అయిందని చెప్పలేను, కానీ మొత్తం మీద మహేశ్వర రెడ్డి కూడా చాలా అవసరము టీంలో. ఎందుకంటే ఆయన ఒక కాన్స్టిట్యూన్సీ, ఒక జిల్లాలో అతను కూడా బలమైన నాయకుడు, కాన్స్టిట్యూన్సీలో గెలిచే నాయకుడు కూడా. కాబట్టి అది కొంత అది మరి అంటే ఆల్రెడీ ఆయన ఏఐసీసీ చైర్మన్ కూడా ఉన్నాడు ఆల్రెడీ. మరి ఇప్పుడు 18 మంది అంటే మరి ఆయన కూడా బహుశా ఏఐసీసీ కమిటీ చైర్మన్ ఉన్నాడు కాబట్టి దీనికి స్పెషల్ ఎలివేట్గా ఉంటుండొచ్చు. ఎందుకంటే ఆయన ఇంకా కమిటీలు ఏముంటుంది, ఆయనకు ఆల్రెడీ ఏఐసీసీ కమిటీ చైర్మన్ కాబట్టి ఆయన జనరల్ సెక్రటరీ తీసుకునేది కాదు, వైస్ ప్రెసిడెంట్ అవసరం లేదు. ఆల్రెడీ ఒక బాధ్యత ఉంది కదా, బహుశా ఆయన కూడా స్పెషల్ ఇన్వైట్ కింద పెడతారేమో, బహుశా ఆయన ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది, తీసుకుంటారు ఖచ్చితంగా. కమిటీలు అవసరం లేదు కదా ఆయనకు, ఆల్రెడీ ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ నేను ఉన్నా కాబట్టి వచ్చేసింది, ఆయన ఆల్రెడీ ఉన్నట్టే కదా. కాబట్టి బహుశా ఒక ఏమంటారంటే కాంట్రవర్సీ లేదని నేను అనుకుంటున్నాను. అంటే ఇన్ని రోజులు కూడా సీనియర్లకు అవకాశం ఇవ్వట్లేదు, సీనియర్లను కొద్దిగా విస్మరిస్తుండే అనేది ఒక అభిప్రాయం ఉంది. ఇప్పుడు ఇచ్చిన కమిటీ ప్రకారం సీనియర్లు, జూనియర్లు, అదేవిధంగా మిడిల్ ఏజ్ అందరినీ కూడా పరిగణలోకి తీసుకున్నారు, అందరినీ కూడా కలిపి కమిటీ చేసినట్లుంది. దీంతో సీనియర్లు కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై కానీ టీపీసీసీ పై ప్రెసిడెంట్ పై ఉన్న అల్క కానీ తగ్గినట్లు భావించవచ్చా? వాస్తవానికి కూడా అల్క పదవుల కోసం కాదు, ఆ సబ్జెక్టు వేరు. అట్లనే ఇప్పుడు ఎవరు కూడా బాధ్యతలు ఉన్నా లేకుండా అందరూ పనిచేస్తూనే ఉన్నారు. పనిచేస్తలేరు అని ఎవరైనా మాట్లాడితే తప్పది. కాకపోతే ఇప్పుడు సిస్టమ్ అయితే ఇప్పుడు కొంత సీరియస్గా ఏదో 34 ఇప్పుడు ఏది కమిటీ 18 మందితో వేసారు కదా, బహుశా అది కొంత ఆ టీం సీరియస్గా కనబడుతుంది ఇప్పుడు. ఎందుకంటే మాజీ పీసీసీలు, ఎల్ఓపీలు, ఎక్స్ఎల్ఓపీలు అందరూ కూడా వేసారు కదా. కొంత క్యాస్ట్ అంటే మనం కులాల పరంగా తీసుకున్నా, కొంత మతాల పరంగా తీసుకున్నా అందరిని కూడా అందులో అకామిడేషన్ చేశారు. ఎక్స్ సెంట్రల్ మినిస్టర్స్ కూడా ఈ కమిటీలో ఉన్నారు కాబట్టి ఈ 18 మంది కొంత ఎన్నికలకు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. ఈ 18 మంది కొంత ఎన్నికలకు కీలక పాత్ర పోషించేదైతే మర్రి శేషర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కొద్దిగా అలర్ట్ అయింది, సీనియర్లను కూడా ఇందులో చేర్చుకోవాలనే ప్రయత్నం కూడా చేసింది. ఇంత పెద్ద కమిటీ వేయడం కారణం ఏంటంటే ఎవరు కూడా బీజేపీ వైపు పోకుండా అందరినీ కూడా సంతృప్తి పరిచేందుకే కమిటీ ఏర్పాటు చేసిన తప్ప దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందంటారా? లేదు, ఎవరిలా బీజేపీ పోయేటోళ్ళు ఎవరు లేరు. మరిశేషర్ రెడ్డి గారు పోయిరా అని చెప్పి వేసిన కమిటీ కాదు ఇది. ఆల్రెడీ మరిశేషర్ గారు రెడ్డి గారు ఇక్కడ ఉన్నప్పుడే దాదాపు 2-3 మంత్స్ నుంచి నడుస్తుంది. కానీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ఉండే కదా, కొంత సడన్ గా చేయలేరు కాబట్టి వారి జోడో యాత్రలో కొంత టైం కొంత పూర్తయిన తర్వాత ఇప్పుడు కొంత కొలికి తీసుకొచ్చి ఎక్సర్సైజ్ కూడా దాదాపు 3 నెలల నుంచి నడుస్తుంది. ఇది ఇప్పటి నుంచి కాదు, 2-3 మంత్స్ నుంచి నడుస్తుంది. వాళ్ళెవరో పోయారు కదా అని వేసిన కమిటీ కాదు ఇది. అట్లానే ఎవరో పోతారని వేసే కమిటీ కూడా కాదు. ఇంట్లో ఉండేటోళ్ళతోటి ఆ సీనియర్ లీడర్షిప్ ఉన్న వాళ్ళందరినీ వేసుకున్నారు. అంటే కొంత బాధ్యతలు అందరికి షేర్ చేయాలి కాబట్టి అట్లా వేసుకున్న టీమే. ఇన్ కేస్ ఒకరిద్దరు ముగ్గురు ఎక్కేదన్నా సీనియర్స్ అనుకోకుండా, చాలా మంది లీడర్షిప్ ఉంది కదా, ఎక్కడన్నా ఏదన్నా మిస్ అయినా కూడా మళ్ళీ బహుశా ఠాగూర్ గారు కొంత నోటీస్ తీసుకోకపోతే మళ్ళీ నెక్స్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎవరు నారాజే పరిస్థితి అయితే ఉండదు, మిస్ అయిన లేదు కూడా. రాష్ట్రంలో ఇప్పటివరకు ప్రాంతీయ పార్టీ ఉన్న టీఆర్ఎస్ ఇప్పుడు జాతీయ పార్టీగా మారింది. ఇప్పుడు 3 జాతీయ పార్టీల మధ్య రాష్ట్రంలో ముక్కున పోటీ ఉండబోతోంది.
ఈ టీమ్ స్ట్రెంత్ సరిపోతుందా ముక్కోన పోటీని ఎదుర్కోవడానికి రేసులో నిలబడడానికి? అంటే మీరు గమనించండి, ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు వచ్చిన తర్వాత కూడా చాలా మందిని వాళ్ళ లీడర్షిప్ కొంత లోపం ఉన్నది కాబట్టి అనేక నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ కూడా లేకపోతేనే కాంగ్రెస్ లో చాలా మంది లీడర్స్ ని వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఎవరు టీఆర్ఎస్ అంటే మాకు లీడర్స్ ఉన్నారు కాబట్టి అక్కడ వాళ్ళు ట్రై చేసారు, కొంత పోయారు. అట్లాగే బీజేపీ కూడా వాళ్ళకి లీడర్లో లోపం ఉంది, లీడర్లు లేరు కాబట్టి వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ అంటే మా దగ్గర ఎంతమంది ఉంటే వాళ్ళు తీసుకోపోతున్నారు, ఇక్కడి నుంచి తీసుకోపోయే కదా వాళ్ళకు ఖాళీల జాగాలను భర్తీ చేసుకుంటున్నారు. మీ ఫ్యాక్టరీ నుంచి తీసుకోమంటారు మొత్తం ఈ సముద్రమే కదా. ఏముంది ఒక లోట పాలు, ఒక లోట నీళ్లు కేసీఆర్, ఒక లోట నీళ్లు మన ఎవరు బీజేపీ తీసుకుపోయి వాళ్ళ పొలాలు వాళ్ళు తీసుకుంటున్నారు. కానీ అల్టిమేట్ ఎంత ముంచుకొని పోయినా ఈడ స్పీర్ల రెడీ ఉన్నాయి వాటర్ కాబట్టి ఈడ లీడర్షిప్ కి ఇబ్బంది లేదు కదా. ఇంతమంది పోయినా కూడా మా దగ్గర ఇంత పెద్ద టీం వరకు ఇంతమంది లీడర్లు పోయినా కూడా అయినా ఇంకా కాంపిటీషన్ కాంగ్రెస్ లో ఇంత ఉన్నది అని అంటే మీరే గమనించండి. అంటే ఎంత పోటీ ఉంటే ఈ ఇంత పెద్ద లిస్ట్ తయారైంది, ఇంకా ఇంకా వచ్చిన ఆశ్చర్యపోయలేదు. కాబట్టి పెద్ద టీం వరకు పదవులు గవర్నమెంట్లు ఒకసారి ఉంటే ఒకసారి ఉండయి. గవర్నమెంట్లు చూడండి కాదు కాంగ్రెస్ పార్టీ కొత్తగా చూస్తున్నారు కాబట్టి వాళ్ళకు కొంత ఇది ఉంటుంది. అట్లేం లేదు, టైం వచ్చినది మళ్ళీ ప్రజలు కాంగ్రెస్ కి పట్టం పెడతారు. సో ఇది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నియమించిన టీపీసీసీ కమిటీ అనేది కూడా రానున్న ఎన్నికలకు ఒక బూస్ట్ గా పనిచేస్తుంది. సీనియర్లను జూనియర్లను అదేవిధంగా పాత కొత్త తరం కలయికతోటి అందరినీ కూడా సంపాదించి వేసిన కమిటీ కాబట్టి రానున్న ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీలను ఎదుర్కొనేందుకు పోటీలను నిలబడేందుకు ఈ కమిటీ అనేది కూడా ఏర్పాటవుతుంది. మంచి కమిటీ అన్ని వర్గాలను కూడా సంప్రదించి అందరికీ కూడా అవకాశం అనేది కూడా కల్పించారని చెప్పేసి కూడా జగన్ రెడ్డి చెప్తున్నారు. ఓవర్ స్టోరీ. టీపీసీసీ కొత్త కమిటీలను ఏఐసీసీ ప్రకటించింది. పొలిటికల్ అఫైర్స్ కమిటీలు 18 మందికి, ఎగ్జిక్యూటివ్ కమిటీలో 40 మందికి చోటు కల్పించారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ గా మాణికం ఠాకూర్, ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ గా రేవంత్ రెడ్డిని నియమించారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా నలుగురికి అవకాశం కల్పించారు. అందులో అజారుద్దీన్, జగ్గారెడ్డి, మహేష్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్లకు చోటు దక్కింది. ఇక పొలిటికల్ అఫైర్స్ కమిటీలో సభ్యులుగా రేవంత్ రెడ్డి, బట్టి, ఉత్తమ్, గీతారెడ్డి, విహెచ్ పొన్నాల, శ్రీధర్ బాబు, మధు యాష్కి గౌడ్, రాజనరసింహ, రేణుకా చౌదరి, బలరాం నాయక్, చిన్నారెడ్డిలను సభ్యులుగా కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. 26 జిల్లాలకు నూతన డీసీసీ అధ్యక్షులను ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్ ను 3 విభాగాలుగా విభజించారు. 84 మంది జనరల్ సెక్రటరీలను ఏఐసీసీ ప్రకటించింది. ఇటీవల షోకాజ్ నోటీసులు అందుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు ఏఐసీసీ ప్రకటించిన కొత్త కమిటీల్లో ఎక్కడా కనిపించలేదు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, చూస్తూ ఉన్నాం కాంగ్రెస్ అధిష్టానం కమిటీలను ప్రకటించింది, ఇందులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు లేకపోవడం పెద్ద చర్చనీయాంశమవుతోంది. దీంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పక్కన పెట్టింది కాంగ్రెస్ అధిష్టానం అనుకోవచ్చా? వంశీ, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొద్దిసేపటి క్రితమే టీపీసీసీకి సంబంధించిన కమిటీలను ప్రకటించింది. 18 మందితోటి పొలిటికల్ అఫైర్స్ కమిటీని ఏర్పాటు చేశారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీకి చైర్మన్ గా మాణిక్యం ఠాకూర్ ని నియమించారు. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నుంచి గీతారెడ్డిని తొలగించడం కూడా జరిగింది. అయితే ఇక టీపీసీసీకి సంబంధించిన ఏ కమిటీలో కూడా ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటుగా ఇప్పటివరకు కూడా క్యాంపెయినింగ్ కమిటీకి సంబంధించి ఉన్న మహేశ్వర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మహేశ్వర్ రెడ్డి పేరును కూడా జాబితా నుంచి తొలగించడం కూడా జరిగింది. అంటే ఇక్కడ ఇద్దరికి జలక్ ఇవ్వడం కూడా జరిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటుగా నిమ్మలకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పేరు కూడా ఏ ఒక్క కమిటీలో కూడా లేదు. అయితే మరి కోమటిరెడ్డి పేరు లేకపోవడం అనేది కూడా అధిష్టానం ఆయనకి ఇచ్చిన షాక్ గానే పరిగణిస్తుందా, లేకపోతే ఆయన పార్టీ వీడేందుకు ఇచ్చిన భవిష్యత్తు సంకేతంగా పరిగణించాల్సి వస్తుందా అనేది కూడా చూడాలి. అయితే పొలిటికల్ అఫైర్స్ కమిటీలో 18 మందిని, వర్కింగ్ ప్రెసిడెంట్ గా 4 నియమించారు, జిల్లా అధ్యక్షులుగా 26 మందిని, వైస్ ప్రెసిడెంట్లుగా 24 మందిని, ఇక ప్రధాన కార్యదర్శులుగా 84 మందిని కూడా నియమించడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఇది మొత్తం మీద కూడా పార్టీని బలోపేతం చేసే దిశగా పాత కొత్త కలయికలతోటి అందరినీ కూడా సంప్రదించిన తర్వాత సుదీర్ఘ కసరత్తు తర్వాత నియమించిన కమిటీగా మనం దీన్ని పరిగణించాల్సి ఉంటుంది. దీనిపై మాట్లాడడానికి మనతోటి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన జగ్గారెడ్డి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కమిటీలపై మరి అభిప్రాయం ఏంటి, కమిటీ అనేది కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తుందా, అందరినీ కూడా సంతృప్తి పరిచే విధంగా ఉందా లేదా అనేది కూడా చూద్దాం. సార్, ఓవరాల్ గా ఈ రోజు ప్రకటించిన జంబో కమిటీ పైన మీ యొక్క అభిప్రాయం ఏంటి? లేదు, అందరినీ అకామిడేషన్ చేయడం జరిగింద చేసినట్టుగానే కనబడుతుంది కమిటీ అంతా కూడా. ఇప్పుడు జనరల్ సెక్రటరీస్ 84 మంది సెక్రటరీస్ పెద్ద టీం వేసారు. సరే, ఇప్పుడు జనరల్ సెక్రటరీలో ఇంత పెద్ద టీంలో అంటే కాంపిటీషన్ కూడా
బాధ్యతలు తీసుకోవడానికి కాంపిటీషన్ కూడా ఆ రకంగానే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇందులో ఎక్కడన్నా అనుకోకుండా ఒకరు ఇద్దరు ముగ్గురు మిస్ అయితే కూడా కొంత తర్వాత మాణిక్ ఠాకూర్ తోటి బీసీసీ రేవంత్ రెడ్డి తోటి స్పెషల్ వాళ్ళు పర్మిషన్ తీసుకుని వేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మొత్తం మీద టీము పెద్ద టీం అనుకోండి, చాలా పెద్ద టీము. ఇది కొంత బాధ్యతలు ఎక్కువ మంది పంచుకొని పనిచేయడానికి చాలా ఉపయోగపడుతుంది. పార్టీ బలోపేతానికి ఇంకా ఎక్కువ టీం పనిచేయడానికి అవకాశం. వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినందుకు సంతృప్తిగా ఉన్నారా? ఏ విధంగా ముందుకు పోతారు మీరు? అంటే నేను గతంలో కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ గానే ఉన్నాను, ఇప్పుడు కూడా సేమ్ మళ్ళీ కంటిన్యూ చేసారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఏ పోస్ట్ అయినా బలంగానే భావించవచ్చు. సెక్రటరీ అయినా సరే, జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, అది వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రతి ఒక్క పోస్టుని మనం పనిచేసే విధానం మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ గతంలో అంటే ఇంతకుముందు నాకు ఉంటే మళ్ళీ కంటిన్యూ చేసుకుంటూ ఈరోజు వచ్చినట్టుంది, లిస్ట్ వచ్చింది బయటికి. కాబట్టి ఏదన్నా కూడా అందరం ఒక చేయి చేయి కలిపితేనే మూమెంట్ అవుతుంది. కాబట్టి అలాంటి టీంనే ఇప్పుడు చేసినట్టుగా మనం ఈ ఇంత పెద్ద టీంని మనకు కనబడుతున్నది ఈ కమిటీ ద్వారా అంతా కూడా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ మహేశ్వరరెడ్డి పేర్లు కానీ పొరపాటున పోయినాయా లేకపోతే అధిష్టానం వాళ్ళకి ఇచ్చిన జలక్క? అంటే వాస్తవానికి కూడా కోమటిరెడ్డి గారి వ్యవహారము నా పరిధిలో నేను మాట్లాడే అంశం కాదు. ఇది ఏఐసిసి పరిధిలో ఉన్నటువంటి విషయం. ఇది కేసీఎన్ గోపాల్ గారు, రాహుల్ గాంధీ, ఠాకూర్ గారు వాళ్ళ పరిధిలోనే ఉంటుంది. కాబట్టి నేను దాంట్లో ఎలాంటి కామెంట్స్ చేయలేను. కోమటిరెడ్డి గారి విషయంలో అయితే మహేశ్వరరెడ్డి రేవంత్ రెడ్డితో వివాదించినందుకే పదవి కోల్పోయింది అనుకోవచ్చా? లేదు, మరి మహేశ్వరరెడ్డి ఎక్కడ మరి ఇది వచ్చిందో లేదు, అతను కూడా మాకు అవసరము, టీంలో అవసరము. మరి ఎక్కడ నేను దాని మీద ఎందుకు అంటే ఎక్కడ మిస్ అయిందని చెప్పలేను, కానీ మొత్తం మీద మహేశ్వరరెడ్డి కూడా చాలా అవసరము టీంలో. ఎందుకంటే ఆయన ఒక కాన్స్టిట్యున్సీ, ఒక జిల్లాలో అతను కూడా బలమైన నాయకుడు, ఒక కాన్స్టిట్యున్సీలో గెలిచే నాయకుడు కూడా. కాబట్టి అది కొంత అది మరి అంటే ఆల్రెడీ ఆయన ఏఐసీసీ చైర్మన్ కూడా ఉన్నాడు ఆల్రెడీ. మరి ఇప్పుడు 18 మంది అంటే మరి ఆయన కూడా బహుశా ఏఐసీసీ కమిటీ చైర్మన్ ఉన్నాడు కాబట్టి దీనికి స్పెషల్ ఎలివేట్గా ఉంటుండొచ్చు. ఎందుకంటే ఆయన ఇంకా కమిటీలు ఏముంటుంది, ఆయనకు ఆల్రెడీ ఏఐసీసీ కమిటీ చైర్మన్ కాబట్టి ఆయన జనరల్ సెక్రటరీ తీసుకునేది కాదు, వైస్ ప్రెసిడెంట్ అవసరం లేదు. ఆల్రెడీ ఒక బాధ్యత ఉంది కదా, బహుశా ఆయన కూడా స్పెషల్ ఇన్వైట్ కింద పెడతారేమో, బహుశా ఆయన ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది, తీసుకుంటారు ఖచ్చితంగా. కమిటీలు అవసరం లేదు కదా ఆయనకు, ఆల్రెడీ ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ నేను ఉన్నా కాబట్టి వచ్చేసింది, ఆయన ఆల్రెడీ ఉన్నట్టే కదా. కాబట్టి బహుశా ఒక ఏమంటారు అంటే కాంట్రవర్సీ లేదని నేను అనుకుంటున్నాను. అంటే ఇన్ని రోజులు కూడా సీనియర్లకు అవకాశం ఇవ్వట్లేదు, సీనియర్లను కొద్దిగా విస్మరిస్తుంది అనేది ఒక అభిప్రాయం ఉంది. ఇప్పుడు ఇచ్చిన కమిటీ ప్రకారం సీనియర్లు, జూనియర్లు, అదేవిధంగా మిడిల్ ఏజ్ అందరినీ కూడా పరిగణలోకి తీసుకున్నారు, అందరినీ కూడా కలిపి కమిటీ చేసినట్లుంది. దీంతో సీనియర్లు కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై కానీ టీపీసీసీపై ప్రెసిడెంట్ పై ఉన్న అల్క కానీ తగ్గినట్లు భావించవచ్చా? వాస్తవం కూడా అల్క పదవుల కోసం కాదు, అల్క పదవుల కోసం కాదు, ఆ సబ్జెక్ట్ వేరు. అట్లనే ఇప్పుడు ఎవరు కూడా బాధ్యతలు ఉన్నా లేకుండా అందరూ పనిచేస్తూనే ఉన్నారు. పనిచేస్తలేరు అని ఎవరైనా మాట్లాడితే తప్పది. కాకపోతే ఇప్పుడు ఒక సిస్టమ్ అయితే ఇప్పుడు కొంత సీరియస్గా ఏదో 34 ఇప్పుడు ఏది కమిటీ 18 మందితో వేసారు కదా, బహుశా అది కొంత ఆ టీం సీరియస్గా కనబడుతుంది ఇప్పుడు. ఎందుకంటే మాది పీసీసీలు, ఎల్ఓపీలు, ఎక్స్ఎల్ఓపీలు అందరూ కూడా వేసారు కదా. కొంత క్యాస్ట్ అంటే మనం కులాల పరంగా తీసుకున్నా, కొంత మతాల పరంగా తీసుకున్నా అందరినీ కూడా అందులో అకామిడేషన్ చేశారు. ఎక్స్ సెంట్రల్ మినిస్టర్స్ కూడా ఈ కమిటీలో ఉన్నారు కాబట్టి ఈ 18 మంది కొంత ఎన్నికలకు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. ఈ 18 మంది కొంత ఎన్నికలకు కీలక పాత్ర పోషించేది అయితే మర్రి శేషర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని చూసి బీజేపీలో చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కొద్దిగా అలర్ట్ అయింది, సీనియర్లను కూడా ఇందులో చేర్చుకోవాలనే ప్రయత్నం కూడా చేసింది. ఇంత పెద్ద కమిటీ వేయడం కారణం ఏంటంటే ఎవరు కూడా బీజేపీ వైపు పోకుండా అందరినీ కూడా సంతృప్తి పరిచేందుకే కమిటీ ఏర్పాటు చేస్తారు తప్ప దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందంట? లేదు, ఎవరైనా బీజేపీ పోయేటోళ్ళు ఎవరు లేరు, మర్రి శేషర్ రెడ్డి గారు పోయిరా అని చెప్పి వేసిన కమిటీ కాదు. ఇది ఆల్రెడీ మర్రి శేషర్ గారు రెడ్డి గారు ఉన్నప్పుడే దాదాపు 2-3 మంత్స్ నుంచి నడుస్తుంది. కానీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ఉండే కదా, కొంత సడన్ గా చేయలేరు కాబట్టి వారి జోడో యాత్రలో కొంత టైం కొంత పూర్తయిన తర్వాత ఇప్పుడు కొంత కొలికి తీసుకొచ్చి ఎక్సర్సైజ్ కూడా దాదాపు 3 నెలల నుంచి నడుస్తుంది. ఇది ఇప్పటి నుంచి కాదు, 2-3 మంత్స్ నుంచి నడుస్తుంది.
వాళ్ళెవరో పోయారు కదా అని వేసిన కమిటీ కాదు ఇది అట్లానే ఎవరో పోతారని వేసిన కమిటీ కూడా కాదు ఇలా ఉండేటోళ్ళతో సీనియర్ లీడర్షిప్ ఉన్న వాళ్ళందరినీ వేసుకున్నారు అంటే కొంత బాధ్యతలు అందరికి షేర్ చేయాలి కాబట్టి అట్లా వేసుకున్న టీమే ఇన్ కేస్ ఒకరిద్దరు ముగ్గురు ఎక్కడన్నా సీనియర్స్ అనుకోకుండా చాలా మంది లీడర్షిప్ ఉంది కదా ఎక్కడన్నా ఏదన్నా మిస్ అయినా కూడా మళ్ళీ బహుశా ఠాగూర్ గారు కొంత నోటీస్ తీసుకోకపోతే మళ్ళీ నెక్స్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది ఎవరు నారాయణ పరిస్థితి అయితే ఉండదు మిస్ అయిన రాష్ట్రంలో ఇప్పటివరకు ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ ఇప్పుడు జాతీయ పార్టీగా మారింది ఇప్పుడు మూడు జాతీయ పార్టీల మధ్య రాష్ట్రంలో ముక్కున పోటీ ఉండబోతోంది ఈ టీం స్ట్రెంత్ సరిపోతుందా ఆ ముక్కున పోటీని ఎదుర్కోవడానికి రేసులో నిలబడడానికి అంటే మీరు గమనించండి ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు వచ్చిన తర్వాత కూడా చాలా మందిని వాళ్ళ లీడర్షిప్ కొంత లోపం ఉన్నది కాబట్టి అనేక నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ కూడా లేకపోతేనే కాంగ్రెస్లో చాలా మంది లీడర్స్ని వాళ్ళు తీసుకోవడం జరిగింది ఎవరు టీఆర్ఎస్ అంటే మాకు లీడర్స్ ఉన్నారు కాబట్టి అక్కడ వాళ్ళు ట్రై చేశారు కొంత పోయారు అట్లాగే బీజేపీ కూడా వాళ్ళకి లీడర్లో లోపం ఉంది లీడర్లు లేరు కాబట్టి వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ అంటే మా దగ్గర ఎంతమంది ఉంటే వాళ్ళు తీసుకోపోతున్నారు ఇక్కడి నుంచి తీసుకోపోయే కదా వాళ్ళకు ఖాళీల జాగరాలు భర్తీ చేసుకుంటున్నారు మీ ఫ్యాక్టరీ నుంచి తీసుకోమంటారు మొత్తం ఈ సముద్రమే కదా ఏముంది ఒక లోట పాలు ఒక లోట నీళ్లు కేసీఆర్ ఒక లోట నీళ్లు మన ఎవరు బీజేపీలు తీసుకుపోయి వాళ్ళ పొలాలు వాళ్ళు తీసుకుంటున్నారు కానీ అల్టిమేట్ ఎంత ముంచుకొని పోయినా ఇక్కడ స్పీడ్ల రెడీ ఉన్నాయి వాటర్ కాబట్టి ఇక్కడ లీడర్షిప్కి ఇబ్బంది లేదు కదా ఇంతమంది పోయినా కూడా మా దగ్గర ఇంత పెద్ద టీం వరకు ఇంతమంది లీడర్లు పోయినా కూడా అయినా ఇంకా కాంపిటీషన్ కాంగ్రెస్లో ఇంత ఉన్నది అని అంటే మీరే గమనించండి అంటే ఎంత పోటీ ఉంటే ఈ ఇంత పెద్ద లిస్టు తయారైంది ఇంకా వచ్చినా ఆశ్చర్యపోయేది లేదు కాబట్టి పెద్ద టీం వరకు పదవులు గవర్నమెంట్లు ఒకసారి ఉంటే ఒకసారి ఉండయి గవర్నమెంట్లు చూడంది కాదు కాంగ్రెస్ పార్టీ కొత్తగా చూస్తున్నారు కాబట్టి వాళ్ళకు కొంత ఇది ఉంటుంది అట్లేం లేదు టైం వచ్చిన మళ్ళీ ప్రజలు కాంగ్రెస్కి పట్టం పడతారు సో ఇది కాంగ్రెస్ పార్టీ ఈరోజు నియమించిన టీపీసీసీ కమిటీ అనేది కూడా రానున్న ఎన్నికలకు ఒక బూస్ట్గా పనిచేస్తుంది సీనియర్లను జూనియర్లను అదేవిధంగా పాత కొత్త తరం కలయికతోటి అందరినీ కూడా సంపాదించి వేసిన కమిటీ కాబట్టి రానున్న ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీలను ఎదుర్కొనేందుకు పోటీలను నిలబడేందుకు ఈ కమిటీ అనేది కూడా ఏర్పాటవుతుంది మంచి కమిటీ అన్ని వర్గాలను కూడా సంప్రదించి అందరికీ కూడా అవకాశం అనేది కూడా కల్పించారని చెప్పేసి కూడా జగ్గారెడ్డి చెప్తున్నారు ఓవర్ స్టోరీ టీపీసీసీ కొత్త కమిటీలను ఏఐసీసీ ప్రకటించింది పొలిటికల్ అఫైర్స్ కమిటీలో 18 మందికి ఎగ్జిక్యూటివ్ కమిటీలో 40 మందికి చోటు కల్పించారు పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ గా మాణికం ఠాకూర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ గా రేవంత్ రెడ్డిని నియమించారు పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా 4 అవకాశం కల్పించారు అందులో అజారుద్దీన్ జగ్గారెడ్డి మహేష్ గౌడ్ అంజన్ కుమార్ యాదవ్లకు చోటు దక్కింది ఇక పొలిటికల్ అఫైర్స్ కమిటీలో సభ్యులుగా రేవంత్ రెడ్డి బట్టి ఉత్తమ్ గీతారెడ్డి విహెచ్ పొన్నాల శ్రీధర్ బాబు మధు యాష్కి గౌడ్ రాజనరసింహ రేణుకా చౌదరి బలరాం నాయక్ చిన్నారెడ్డిలను సభ్యులుగా కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది 26 జిల్లాలకు నూతన డీసీసీ అధ్యక్షులను ప్రకటించారు గ్రేటర్ హైదరాబాద్ ను 3 విభాగాలుగా విభజించారు 84 మంది జనరల్ సెక్రటరీలను ఏఐసీసీ ప్రకటించింది ఇటీవల షోకాజ్ నోటీసులు అందుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు ఏఐసీసీ ప్రకటించిన కొత్త కమిటీల్లో ఎక్కడా కనిపించలేదు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు శిరీష్ చూస్తూ ఉన్నాం కాంగ్రెస్ అధిష్టానం కమిటీలను ప్రకటించింది ఇందులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు లేకపోవడం పెద్ద చర్చనీయాంశమవుతోంది దీంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పక్కన పెట్టింది కాంగ్రెస్ అధిష్టానం అనుకోవచ్చా వంశీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొద్దిసేపటి క్రితమే టీపీసీసీకి సంబంధించిన కమిటీలను ప్రకటించింది 18 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీని ఏర్పాటు చేశారు పొలిటికల్ అఫైర్స్ కమిటీకి చైర్మన్ గా మాణిక్యం ఠాగూర్ని నియమించారు ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నుంచి గీతారెడ్డిని తొలగించడం కూడా జరిగింది అయితే ఇక టీపీసీసీకి సంబంధించిన ఏ కమిటీలో కూడా ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటుగా ఇప్పటివరకు కూడా క్యాంపెయినింగ్ కమిటీకి సంబంధించి ఉన్న మహేశ్వర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మహేశ్వర్ రెడ్డి పేరును కూడా జాబితా నుంచి తొలగించడం కూడా జరిగింది అంటే ఇక్కడ ఇద్దరికి జలక్ ఇవ్వడం కూడా జరిగింది కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటుగా నిమ్మలకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పేరు కూడా ఏ ఒక్క కమిటీలో కూడా లేదు అయితే మరి కోమటిరెడ్డి పేరు లేకపోవడం అనేది కూడా అధిష్టానం ఆయనకి ఇచ్చిన షాక్ గానే పరిగణిస్తుందా లేకపోతే ఆయన పార్టీ వీడేందుకు ఇచ్చిన భవిష్యత్తు సంకేతంగా పరిగణించాల్సి వస్తుందా అనేది కూడా చూడాలి అయితే పొలిటికల్ అఫైర్స్ కమిటీలో 18 మందిని
వర్కింగ్ ప్రెసిడెంట్ గా నలుగురిని నియమించారు, జిల్లా అధ్యక్షులుగా 26 మందిని, వైస్ ప్రెసిడెంట్ గా 24 మందిని, ఇక ప్రధాన కార్యదర్శులుగా 84 మందిని కూడా నియమించడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఇది మొత్తం మీద కూడా పార్టీని బలోపేతం చేసే దిశగా పాత కొత్త కలయికలతోటి అందరినీ కూడా సంప్రదించిన తర్వాత సుదీర్ఘ కసరత్తు తర్వాత నియమించిన కమిటీగా మనం దీన్ని పరిగణించాల్సి ఉంటుంది. దీనిపై మాట్లాడడానికి మనతోటి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన జగ్గారెడ్డి మనతో ఉన్నారు. అంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కమిటీలపై మరి అభిప్రాయం ఏంటి? కమిటీ అనేది కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తుందా, అందరినీ కూడా సంతృప్తి పరిచే విధంగా ఉందా లేదా అనేది కూడా చూద్దాం. సార్, ఓవరాల్ గా ఈ రోజు ప్రకటించిన జంబో కమిటీ పైన మీ యొక్క అభిప్రాయం ఏంటి? లేలే, అందరినీ అకామిడేషన్ చేయడం జరిగిందని చేసినట్టుగానే కనబడుతుంది కమిటీ అంతా కూడా. ఇప్పుడు జనరల్ సెక్రటరీస్ 84 మంది సెక్రటరీస్ పెద్ద టీం వేసారు. సరే, ఇప్పుడు జనరల్ సెక్రటరీలో ఇంత పెద్ద టీంలో అంటే కాంపిటీషన్ కూడా బాధ్యతలు తీసుకోవడానికి కాంపిటీషన్ కూడా ఆ రకంగానే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇందులో ఎక్కడన్నా అనుకోకుండా ఒకరు ఇద్దరు ముగ్గురు మిస్ అయితే కూడా కొంత తర్వాత మాణిక్ ఠాకూర్ తోటి బీసీసీ రేవంత్ రెడ్డి తోటి స్పెషల్ వాళ్ళు పర్మిషన్ తీసుకుని వేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మొత్తం మీద టీము పెద్ద టీం అనుకోండి, చాలా పెద్ద టీము. ఇది కొంత బాధ్యతలు ఎక్కువ మంది పంచుకొని పనిచేయడానికి చాలా ఉపయోగపడుతుంది. పార్టీ బలోపేతానికి ఇంకా ఎక్కువ టీం పనిచేయడానికి అవకాశం. వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినందుకు సంతృప్తిగా ఉన్నారా? ఏ విధంగా ముందుకు పోతారు మీరు? అంటే నేను గతంలో కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గానే ఉన్నాను, ఇప్పుడు కూడా సేమ్ మళ్ళీ కంటిన్యూ చేసారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఏ పోస్ట్ అయినా బలంగానే భావించవచ్చు. సెక్రటరీ అయినా సరే, జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, అది వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రతి ఒక్క పోస్టుని మనం పనిచేసే విధానం మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ గతంలో అంటే ఇంతకుముందు నాకు ఉంటే మళ్ళీ కంటిన్యూ చేసుకుంటూ ఈరోజు వచ్చినట్టుంది, లిస్ట్ వచ్చింది బయటికి. కాబట్టి ఏదన్నా కూడా అందరం ఒక చేయి చేయి కలిపితేనే మూమెంట్ అవుతుంది. కాబట్టి అలాంటి టీంనే ఇప్పుడు చేసినట్టుగా మనం ఈ ఇంత పెద్ద టీంని మనకు కనబడుతున్నది ఈ కమిటీ ద్వారా అంతా కూడా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ మహేశ్వరరెడ్డి పేర్లు కానీ పొరపాటున పోయినాయా, లేకపోతే అధిష్టానం వాళ్ళకి ఇచ్చిన జలక్క? అంటే వాస్తవాన్ని కూడా కోమటిరెడ్డి గారి వ్యవహారము నా పరిధిలో నేను మాట్లాడే అంశం కాదు. ఇది ఏఐసీసీ పరిధిలో ఉన్నటువంటి విషయం. ఇది కేసీఎన్ గోపాల్ గారు, రాహుల్ గాంధీ, ఠాకూర్ గారు వాళ్ళ పరిధిలోనే ఉంటుంది. కాబట్టి నేను దాంట్లో ఎలాంటి కామెంట్స్ చేయలేను. కోమరెడ్డి గారి విషయంలో అయితే మహేశ్వరరెడ్డి రేవంత్ రెడ్డితో వివాదించినందుకు పదవి కోల్పోయడానికి కోసం లేదు. మరి మహేశ్వరరెడ్డి ఎక్కడ మరి ఇది వచ్చిందో లేదు, అతను కూడా మాకు అవసరము, టీంలో అవసరము. మరి ఎక్కడ నేను దాని మీద ఎందుకు అంటే ఎక్కడ మిస్ అయిందనే చెప్పలేను, కానీ మొత్తం మీద మహేశ్వరరెడ్డి కూడా చాలా అవసరము టీంలో. ఎందుకంటే ఆయన ఒక కాన్స్టిట్యూన్సీ, ఒక జిల్లాలో అతను కూడా బలమైన నాయకుడు, కాన్స్టిట్యూన్సీలో గెలిచే నాయకుడు కూడా. కాబట్టి అది కొంత అది మరి అంటే ఆల్రెడీ ఆయన ఏఐసీసీ చైర్మన్ కూడా ఉన్నాడు ఆల్రెడీ. మరి ఇప్పుడు 18 మంది అంటే మరి ఆయన కూడా బహుశా ఏఐసీసీ కమిటీ చైర్మన్ ఉన్నాడు కాబట్టి దీనికి స్పెషల్ ఎలివేట్గా ఉంటుండొచ్చు. ఎందుకంటే ఆయన ఇంకా కమిటీలు ఏముంటుంది, ఆయనకు ఆల్రెడీ ఏఐసీసీ కమిటీ చైర్మన్ కాబట్టి ఆయన జనరల్ సెక్రటరీ తీసుకునేది కాదు, వైస్ ప్రెసిడెంట్ అవసరం లేదు. ఆల్రెడీ ఒక బాధ్యత ఉంది కదా, బహుశా ఆయన కూడా స్పెషల్ ఇన్వైట్ కింద పెడతారేమో, బహుశా ఆయన ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది, తీసుకుంటారు ఖచ్చితంగా. కమిటీలు అవసరం లేదు కదా ఆయనకు, ఆల్రెడీ ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ నేను ఉన్నా కాబట్టి వచ్చేసింది, ఆయన ఆల్రెడీ ఉన్నట్టే కదా. కాబట్టి బహుశా ఒక ఏమంటారంటే కాంట్రవర్సీ లేదని నేను అనుకుంటున్నాను. అంటే ఇన్ని రోజులు కూడా సీనియర్లకు అవకాశం ఇవ్వట్లేదు, సీనియర్లను కొద్దిగా విస్మరిస్తుండే అనేది ఒక అభిప్రాయం ఉంది. ఇప్పుడు ఇచ్చిన కమిటీ ప్రకారం సీనియర్లు, జూనియర్లు, అదేవిధంగా మిడిల్ ఏజ్ అందరినీ కూడా పరిగణలోకి తీసుకున్నారు, అందరినీ కూడా కలిపి కమిటీ వేసినట్లుంది. దీంతో సీనియర్లు కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై కానీ టీపీసీసీ పై ప్రెసిడెంట్ పై ఉన్న అల్క కానీ తగ్గినట్లు భావించవచ్చా? వాస్తవం కూడా అల్కా పదవుల కోసం కాదు, అల్కా పదవుల కోసం కాదు, ఆ సబ్జెక్టు వేరు. అట్లనే ఇప్పుడు ఎవరు కూడా బాధ్యతలు ఉన్నా లేకుండా అందరూ పనిచేస్తూనే ఉన్నారు. పనిచేస్తలేరు అని ఎవరైనా మాట్లాడితే తప్పది. కాకపోతే ఇప్పుడు సిస్టమ్ అయితే ఇప్పుడు కొంత సీరియస్గా ఏదో 34 ఇప్పుడు ఏది కమిటీ 18 మంది తోటి వేసారు కదా, బహుశా అది కొంత ఆ టీం సీరియస్గా కనబడుతుంది ఇప్పుడు. ఎందుకంటే మాజీ పీసీసీలు, ఎల్ఓపీలు, ఎక్స్ఎల్ఓపీలు అందరూ కూడా వేసారు కదా. కొంత క్యాస్ట్ అంటే మనం కులాల పరంగా తీసుకున్నా, కొంత మతాల పరంగా తీసుకున్నా అందరినీ కూడా అందులో అకామిడేషన్ చేశారు. ఎక్స్ సెంట్రల్ మినిస్టర్స్ కూడా ఈ కమిటీలో ఉన్నారు. కాబట్టి ఈ 18 మంది కొంత ఎన్నికలకు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుంది.
ఈ 18 మంది కొంత ఎన్నికలకు కీలక పాత్ర పోషించేదైతే అంటే మరి శేజర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కొద్దిగా అలర్ట్ అయింది సీనియర్లను కూడా ఇందులో చేర్చుకోవాలనే ప్రయత్నం కూడా చేసింది ఇంత పెద్ద కమిటీ వేయడం కారణం ఏంటంటే ఎవరూ కూడా బీజేపీ వైపు పోకుండా అందరినీ కూడా సంతృప్తి పరిచేందుకే కమిటీ ఏర్పాటు చేసిన తప్ప దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందంట లేదు ఎవరిలా బీజేపీ పోయేటోళ్ళు ఎవరు లేరు మరిశేజర్ రెడ్డి గారు పోయిరా అని చెప్పి వేసిన కమిటీ కాదు ఇది ఆల్రెడీ మరిశేజర్ గారు రెడ్డి గారు ఉన్నప్పుడే దాదాపు 2-3 మంత్స్ నుంచి నడుస్తుంది కానీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ఉండే కదా కొంత సడన్ గా చేయలేరు కాబట్టి వారి జోడో యాత్రలో కొంత టైం కొంత పూర్తయిన తర్వాత ఇప్పుడు కొంత కొలికి తీసుకొచ్చి ఎక్సర్సైజ్ కూడా దాదాపు 3 నెలల నుంచి నడుస్తుంది ఇది ఇప్పటి నుంచి కాదు 2-3 మంత్స్ నుంచి నడుస్తుంది వాళ్ళెవరో పోయారు కదా అని వేసిన కమిటీ కాదు ఇది అట్లానే ఎవరో పోతారని వేసే కమిటీ కూడా కాదు ఇలా ఉండేటోళ్ళతో ఆ సీనియర్ లీడర్షిప్ ఉన్న వాళ్ళందరినీ వేసుకున్నారు అంటే కొంత బాధ్యతలు అందరికి షేర్ చేయాలి కాబట్టి అట్లా వేసుకున్న టీమే ఇన్ కేస్ ఒకరు ఇద్దరు ముగ్గురు ఎక్కడన్నా సీనియర్స్ అనుకోకుండా చాలా మంది లీడర్షిప్ ఉంది కదా ఎక్కడన్నా ఏదన్నా మిస్ అయినా కూడా మళ్ళీ బహుశా ఠాగూర్ గారు కొంత నోటీస్ తీసుకోకపోతే మళ్ళీ నెక్స్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది ఎవరు నారాజే పరిస్థితి అయితే ఉండదు మిస్ అయిన రాష్ట్రంలో ఇప్పటివరకు ప్రాంతీయ పార్టీ ఉన్న టీఆర్ఎస్ ఇప్పుడు జాతీయ పార్టీగా మారింది ఇప్పుడు 3 జాతీయ పార్టీల మధ్య రాష్ట్రంలో ముక్కున పోటీ ఉండబోతోంది ఈ టీమ్ స్ట్రెంత్ సరిపోతుందా ముక్కున పోటీని ఎదుర్కోవడానికి రేసులో నిలబడడానికి అంటే మీరు గమనించండి ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు వచ్చిన తర్వాత కూడా చాలా మందిని వాళ్ళ లీడర్షిప్ కొంత లోపం ఉన్నది కాబట్టి అనేక నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ కూడా లేకపోతేనే కాంగ్రెస్ లో చాలా మంది లీడర్స్ ని వాళ్ళు తీసుకోవడం జరిగింది ఎవరు టీఆర్ఎస్ అంటే మాకు లీడర్స్ ఉన్నారు కాబట్టి అక్కడ వాళ్ళు ట్రై చేసారు కొంత పోయారు అట్లాగే బీజేపీ కూడా వాళ్ళకి లీడర్లో లోపం ఉంది లీడర్లు లేరు కాబట్టి వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ అంటే మా దగ్గర ఎంతమంది ఉంటే వాళ్ళు తీసుకోపోతున్నారు ఇక్కడి నుంచి తీసుకోపోయే కదా వాళ్ళకు ఖాళీలు జాగరాలు భర్తీ చేసుకుంటున్నారు ఈ ఫ్యాక్టరీ నుంచి తీసుకోమంటారు మొత్తం ఈ సముద్రమే కదా ఏముంది ఒక లోట పాలు ఒక లోట నీళ్లు కేసీఆర్ ఒక లోట నీళ్లు మన ఎవరు బీజేపీలు తీసుకుపోయి వాళ్ళ పొలాలు వాళ్ళు తీసుకుంటున్నారు కానీ అల్టిమేట్ ఎంత ముంచుకొని పోయినా ఇక్కడ స్పీడ్ల రెడీ ఉన్నాయి వాటర్ కాబట్టి ఇక్కడ లీడర్షిప్ కి ఇబ్బంది లేదు కదా ఇంతమంది పోయినా కూడా మా దగ్గర ఇంత పెద్ద టీం వరకు ఇంతమంది లీడర్లు పోయినా కూడా అయినా ఇంకా కాంపిటీషన్ కాంగ్రెస్ లో ఇంత ఉన్నది అని అంటే మీరే గమనించండి అంటే ఎంత పోటీ ఉంటే ఈ ఇంత పెద్ద లిస్టు తయారైంది ఇంకా వచ్చిన ఆశ్చర్యపోయలేదు కాబట్టి పెద్ద టీం వరకు పదవులు గవర్నమెంట్ లో ఒకసారి ఉంటే ఒకసారి ఉండయి గవర్నమెంట్ లో చూడండి కాదు కాంగ్రెస్ పార్టీ కొత్తగా చూస్తున్నారు కాబట్టి వాళ్ళకు కొంత ఇది ఉంటది అట్లేం లేదు టైం వచ్చినది మళ్ళీ ప్రజలు కాంగ్రెస్ కి పట్టం కడతారు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నియమించిన టీపీసీసీ కమిటీ అనేది కూడా రానున్న ఎన్నికలకు ఒక బూస్ట్ గా పనిచేస్తుంది సీనియర్లను జూనియర్లను అదేవిధంగా పాత కొత్త తరం కలయికతోటి అందరినీ కూడా సంపాదించి వేసిన కమిటీ కాబట్టి రానున్న ఎన్నికల్లో 2 జాతీయ పార్టీలను ఎదుర్కొనేందుకు పోటీలు నిలబడేందుకు ఈ కమిటీ అనేది కూడా ఏర్పాటవుతుంది మంచి కమిటీ అన్ని వర్గాలను కూడా సంప్రదించి అందరికీ కూడా అవకాశం అనేది కూడా కల్పించారని చెప్పేసి కూడా జగన్ రెడ్డి చెప్తున్నారు ఓవర్ స్టూడియో టీపీసీసీ కొత్త కమిటీలను ఏఐసీసీ ప్రకటించింది పొలిటికల్ అఫైర్స్ కమిటీలో 18 మందికి ఎగ్జిక్యూటివ్ కమిటీలో 40 మందికి చోటు కల్పించారు పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ గా మాణికం ఠాకూర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ గా రేవంత్ రెడ్డి నియమించారు పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా 4 మందికి అవకాశం కల్పించారు అందులో అజారుద్దీన్ జగ్గారెడ్డి మహేష్ గౌడ్ అంజన్ కుమార్ యాదవ్లకు చోటు దక్కింది ఇక పొలిటికల్ అఫైర్స్ కమిటీలో సభ్యులుగా రేవంత్ రెడ్డి బట్టి ఉత్తమ్ గీతారెడ్డి విహెచ్ పొన్నాల శ్రీధర్ బాబు మధు యాష్కి గౌడ్ రాజనరసింహ రేణుకా చౌదరి బలరాం నాయక్ చిన్నారెడ్డిలను సభ్యులుగా కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది 26 జిల్లాలకు నూతన డీసీసీ అధ్యక్షులను ప్రకటించారు గ్రేటర్ హైదరాబాద్ ను 3 విభాగాలుగా విభజించారు 84 మంది జనరల్ సెక్రటరీలను ఏఐసీసీ ప్రకటించింది ఇటీవల షోకాజ్ నోటీసులు అందుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు ఏఐసీసీ ప్రకటించిన కొత్త కమిటీల్లో ఎక్కడా కనిపించలేదు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు శిరీష్ చూస్తూ ఉన్నాం కాంగ్రెస్ అధిష్టానం కమిటీలను ప్రకటించింది ఇందులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు లేకపోవడం పెద్ద చర్చనీయాంశం అవుతోంది దీంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పక్కన పెట్టింది కాంగ్రెస్ అధిష్టానం అనుకోవచ్చా వంశీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొద్దిసేపటి క్రితమే టీపీసీసీకి సంబంధించిన కమిటీలను ప్రకటించింది 18 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీని ఏర్పాటు చేశారు పొలిటికల్ అఫైర్స్ కమిటీకి చైర్మన్ గా మాణిక్యం ఠాగూర్ ని నియమించారు ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నుంచి గీతారెడ్డిని తొలగించడం కూడా జరిగింది అయితే ఇక టీపీసీసీకి సంబంధించిన ఏ కమిటీలో కూడా
ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో పాటుగా ఇప్పటివరకు కూడా క్యాంపెయినింగ్ కమిటీకి సంబంధించి ఉన్న మహేశ్వర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మహేశ్వర్ రెడ్డి పేరును కూడా జాబితా నుంచి తొలగించడం కూడా జరిగింది అంటే ఇక్కడ ఇద్దరికి జలకి ఇవ్వడం కూడా జరిగింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో పాటుగా నిమ్మల్కు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పేరు కూడా ఏ ఒక్క కమిటీలో కూడా లేదు అయితే మరి కోమటిరెడ్డి పేరు లేకపోవడం అనేది కూడా అధిష్టానం ఆయనకి ఇచ్చిన షాగానే పరిగణిస్తుందా లేకపోతే ఆయనను పార్టీ వీడేందుకు ఇచ్చిన భవిష్యత్ సంకేతంగా పరిగణించాల్సి వస్తుందా అనేది కూడా చూడాలి అయితే పొలిటికల్ అఫైర్స్ కమిటీలో 18 మందిని వర్కింగ్ ప్రెసిడెంట్లుగా 4 నియమించారు జిల్లా అధ్యక్షులుగా 26 మందిని వైస్ ప్రెసిడెంట్లుగా 24 మందిని ఇక ప్రధాన కార్యదర్శులుగా 84 మందిని కూడా నియమించడం కూడా జరిగింది దీనికి సంబంధించి ఇది మొత్తం మీద కూడా పార్టీని బలోపేతం చేసే దిశగా పాత కొత్త కలయికలతోటి అందరినీ కూడా సంప్రదించిన తర్వాత సుదీర్ఘ కసరత్తు తర్వాత నియమించిన కమిటీగా మనం దీన్ని పరిగణించాల్సి ఉంటుంది దీనిపై మాట్లాడడానికి మనతోటి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైన జగ్గారెడ్డి మనతో ఉన్నారు అంతటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం కమిటీలపై మరి అభిప్రాయం ఏంటి కమిటీ అనేది కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తుందా అందరినీ కూడా సంతృప్తి పరిచే విధంగా ఉందా లేదా అనేది కూడా చూద్దాం సార్ ఓవరాల్ గా ఈరోజు ప్రకటించిన జంబో కమిటీ పైన మీ యొక్క అభిప్రాయం ఏంటి లేదు అందరినీ అకామిడేషన్ చేయడం జరిగింద చేసినట్టుగానే కనబడుతుంది కమిటీ అంతా కూడా ఇప్పుడు జనరల్ సెక్రటరీస్ 84 మంది సెక్రటరీస్ పెద్ద టీం వేశారు సరే ఇప్పుడు జనరల్ సెక్రటరీలో ఇంత పెద్ద టీంలో అంటే కాంపిటీషన్ కూడా బాధ్యతలు తీసుకోవడానికి కాంపిటీషన్ కూడా ఆ రకంగానే ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇందులో ఎక్కడన్నా అనుకోకుండా ఒకరు ఇద్దరు ముగ్గురు మిస్ అయితే కూడా కొంత తర్వాత మాణిక్ ఠాకూర్ తోటి బీసీసీ రేవంత్ రెడ్డి తోటి స్పెషల్ వాళ్ళు పర్మిషన్ తీసుకుని వేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మొత్తం మీద టీమ్ పెద్ద టీం అనుకోండి చాలా పెద్ద టీమ్ ఇది కొంత బాధ్యతలు ఎక్కువ మంది పంచుకొని పనిచేయడానికి చాలా ఉపయోగపడుతుంది పార్టీ బలోపేతానికి ఇంకా ఎక్కువ టీం పనిచేయడానికి అవకాశం వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినందుకు సంతృప్తిగా ఉన్నారా ఏ విధంగా ముందుకు పోతారు మీరు అంటే నేను గతంలో కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ గానే ఉన్నాను ఇప్పుడు కూడా సేమ్ మళ్ళీ కంటిన్యూ చేసారు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఏ పోస్ట్ అయినా బలంగానే భావించవచ్చు సెక్రటరీ అయినా సరే జనరల్ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ అదే వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రతి ఒక్క పోస్టుని మనం పనిచేసే విధానం మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ గతంలో అంటే ఇంతకుముందు నాకు ఉండే మళ్ళీ కంటిన్యూ చేసుకుంటూ ఈరోజు వచ్చినట్టుంది లిస్ట్ వచ్చింది బయటికి కాబట్టి ఏదన్నా కూడా అందరం ఒక చెయ్యి చెయ్యి కలిపితేనే మూమెంట్ అవుతుంది కాబట్టి అలాంటి టీంనే ఇప్పుడు చేసినట్టుగా మనం ఈ ఇంత పెద్ద టీంని మనకు కనబడుతున్నది ఈ కమిటీ ద్వారా అంతా కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ మహేశ్వరరెడ్డి పేర్లు కానీ పొరపాటున పోయినాయా లేకపోతే అధిష్టానం వాళ్ళకి ఇచ్చిన జలక్క అంటే వాస్తవానికి కూడా కోమటిరెడ్డి గారి వ్యవహారము నా పరిధిలో నేను మాట్లాడే అంశం కాదు ఇది ఏఐసీసీ పరిధిలో ఉన్నటువంటి విషయం ఇది కేసీఎన్ గోపాల్ గారు రాహుల్ గాంధీ ఠాకూర్ గారు వాళ్ళ పరిధిలోనే ఉంటుంది కాబట్టి నేను దాంట్లో ఎలాంటి కామెంట్స్ చేయలేను కోమరెడ్డి గారి విషయంలో అయితే మహేశ్వరరెడ్డి రేవంత్ రెడ్డితో వివాదించినందుకు పదవి కోల్పోయింది అనుకోవచ్చా లేదు మరి మహేశ్వరరెడ్డి ఎక్కడ మరి వచ్చిందో లేదు అతను కూడా మాకు అవసరము టీంలో అవసరము మరి ఎక్కడ నేను దాని మీద ఎందుకు అంటే ఎక్కడ మిస్ అయిందనే చెప్పలేను కానీ మొత్తం మీద మహేశ్వరరెడ్డి కూడా చాలా అవసరము టీంలో ఎందుకంటే ఆయన ఒక కాన్ఫిడెన్స్ ఒక జిల్లాలో అతను కూడా బలమైన నాయకుడు కాన్ఫిడెన్స్ లో గెలిచే నాయకుడు కూడా కాబట్టి అది కొంత అది మరి అంటే ఆల్రెడీ ఆయన ఏఐసీసీ చైర్మన్ కూడా ఉన్నాడు ఆల్రెడీ మరి ఇప్పుడు 18 మంది అంటే మరి ఆయన కూడా బహుశా ఏఐసీసీ కమిటీ చైర్మన్ ఉన్నాడు కాబట్టి దీనికి స్పెషల్ ఎలివేట్ గా ఉంటుండొచ్చు ఎందుకంటే ఆయన ఇంకా కమిటీలు ఏముంటుంది ఆయనకు ఆల్రెడీ ఏఐసీసీ కమిటీ చైర్మన్ కాబట్టి ఆయన జనరల్ సెక్రటరీ తీసుకునేది కాదు వైస్ ప్రెసిడెంట్ అవసరం లేదు ఆల్రెడీ ఒక బాధ్యత ఉంది కదా బహుశా ఆయన కూడా స్పెషల్ ఇన్వైట్ కింద పెడతారేమో బహుశా ఆయన ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది తీసుకుంటారు ఖచ్చితంగా కమిటీలు అవసరం లేదు కదా ఆయనకు ఆల్రెడీ ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ నేను ఉన్నా కాబట్టి వచ్చేసింది ఆయన ఆల్రెడీ ఉన్నట్టే కదా కాబట్టి బహుశా ఒక ఏమంటారు అంటే కాంట్రవర్సీ లేదని నేను అనుకుంటున్నాను అంటే ఇన్ని రోజులు కూడా సీనియర్లకు అవకాశం ఇవ్వట్లేదు సీనియర్లను కొద్దిగా విస్మరిస్తుంది అనేది ఒక అభిప్రాయం ఉంది ఇప్పుడు ఇచ్చిన కమిటీ ప్రకారం సీనియర్లు జూనియర్లు అదేవిధంగా మిడిల్ ఏజ్ అందరినీ కూడా పరిగణలోకి తీసుకున్నారు అందరినీ కూడా కలిపి కమిటీ చేసినట్లుంది దీంతో సీనియర్లు కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై కానీ టీపీసీసీ పై ప్రెసిడెంట్ పై ఉన్న అల్క కానీ తగ్గినట్లు భావించవచ్చా వాస్తవం కూడా అల్క పదవుల కోసం కాదు ఆ సబ్జెక్టు వేరు అట్లనే ఇప్పుడు ఎవరు కూడా బాధ్యతలు ఉన్నా లేకుండా అందరూ పనిచేస్తూనే ఉన్నారు పనిచేస్తలేరు అని ఎవరైనా మాట్లాడితే తప్పది కాకపోతే ఇప్పుడు ఒక సిస్టమ్ అయితే ఇప్పుడు కొంత సీరియస్గా
ఇదో 34 ఏది కమిటీ 18 మంది తో చేశారు కదా బహుశా అది కొంత ఆ టీం సీరియస్ గా కనబడుతది ఇప్పుడు ఎందుకంటే మాది పిసిసిలు ఎల్ఓపిలు ఎక్స్ ఎల్ఓపిలు అందరూ కూడా చేశారు కదా కొంత క్యాస్ట్ అంటే మన కులాల పరంగా తీసుకున్నా కొంత మతాల పరంగా తీసుకున్నా అందరూ కూడా అందులో అకామిడేషన్ చేశారు ఎక్స్ సెంట్రల్ మినిస్టర్స్ కూడా ఈ కమిటీలో ఉన్నారు కాబట్టి ఈ 18 మంది కొంత ఎన్నికలకు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుంది ఈ 18 మంది కొంత ఎన్నికలకు కీలక పాత్ర పోషించేదైతే అంటే మర్రి శేషయ్య రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కొంచెం అలర్ట్ అయింది సీనియర్లను కూడా ఇందులో చేర్చుకోవాలనే ప్రయత్నం కూడా చేసింది ఇంత పెద్ద కమిటీ వేయడం కారణం ఏంటంటే ఎవరూ కూడా బీజేపీ వైపు పోకుండా అందరినీ కూడా సంతృప్తి పరిచేందుకు కమిటీ ఏర్పాటు చేశారు తప్ప దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందంటారా లేదు ఎవరిలా బీజేపీ పోయేటోళ్ళు ఎవరు లేరు మర్రి శేషయ్య రెడ్డి గారు పోయిరా అని చెప్పి వేసిన కమిటీ కాదు ఇది ఆల్రెడీ మర్రి శేషయ్య గారు రెడ్డి గారు ఉన్నప్పుడే దాదాపు 2-3 మంత్స్ నుంచి నడుస్తుంది కానీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ఉండే కదా కొంత సడన్ గా చేయలేరు కాబట్టి వారి జోడో యాత్రలో కొంత టైం కొంత పూర్తయిన తర్వాత ఇప్పుడు కొంత కొలికి తీసుకొచ్చి ఎక్సర్సైజ్ కూడా దాదాపు 3 నెలల నుంచి నడుస్తుంది ఇది ఇప్పటి నుంచి కాదు 2-3 మంత్స్ నుంచి నడుస్తుంది వాళ్ళెవరో పోయారు కదా అని వేసిన కమిటీ కాదు ఇది అట్లానే ఎవరో పోతారని వేసిన కమిటీ కూడా కాదు ఇలా ఉండేటోళ్లతో ఆ సీనియర్ లీడర్షిప్ ఉన్న వాళ్ళందరినీ వేసుకున్నారు అంటే కొంత బాధ్యతలు అందరికి షేర్ చేయాలి కాబట్టి అట్లా వేసుకున్న టీమే ఇన్ కేస్ ఒకరిద్దరు ముగ్గురు ఎక్కేదన్నా సీనియర్స్ అనుకోకుండా చాలా మంది లీడర్షిప్ ఉంది కదా ఎక్కడన్నా ఏదన్నా మిస్ అయినా కూడా మళ్ళీ బహుశా ఠాగూర్ గారు కొంత నోటీస్ తీసుకోకపోతే మళ్ళీ నెక్స్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది ఎవరు నారాయణ పరిస్థితి అయితే ఉండదు మిస్ అయిన రాష్ట్రంలో ఇప్పటివరకు ప్రాంతీయ పార్టీ ఉన్న టీఆర్ఎస్ ఇప్పుడు జాతీయ పార్టీగా మారింది ఇప్పుడు 3 జాతీయ పార్టీల మధ్య రాష్ట్రంలో ముక్కున పోటీ ఉండబోతోంది ఈ టీమ్ స్ట్రెంత్ సరిపోతుందా ఆ ముక్కున పోటీని ఎదుర్కోవడానికి రేసులో నిలబడడానికి అంటే మీరు గమనించండి ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు వచ్చిన తర్వాత కూడా చాలా మందిని వాళ్ళ లీడర్షిప్ కొంత లోపం ఉన్నది కాబట్టి అనేక నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ కూడా లేకపోతేనే కాంగ్రెస్ లో చాలా మంది లీడర్స్ ని వాళ్ళు తీసుకోవడం జరిగింది ఎవరు టీఆర్ఎస్ అంటే మాకు లీడర్స్ ఉన్నారు కాబట్టి అక్కడ వాళ్ళు ట్రై చేశారు కొంత పోయారు అట్లాగే బీజేపీ కూడా వాళ్ళకి లీడర్లో లోపం ఉంది లీడర్లు లేరు కాబట్టి వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ అంటే మా దగ్గర ఎంతమంది ఉంటే వాళ్ళు తీసుకోపోతున్నారు ఇక్కడి నుంచి తీసుకోపోయే కదా వాళ్ళకు ఖాళీలను జాగ్రత్తలు భర్తీ చేసుకుంటున్నారు మీ ఫ్యాక్టరీ నుంచి తీసుకోమంటారు మొత్తం ఈ సముద్రమే కదా ఏముంది ఒక లోట పాలు ఒక లోట నీళ్లు కేసీఆర్ ఒక లోట నీళ్లు మన ఎవరు బీజేపీలు తీసుకుపోయి వాళ్ళ పొలాలు వాళ్ళు తీసుకుంటున్నారు కానీ అల్టిమేట్ ఎంత ముంచుకొని పోయినా ఇక్కడ స్పీడ్ల రెడీ ఉన్నాయి వాటర్ కాబట్టి ఇక్కడ లీడర్షిప్ కి ఇబ్బంది లేదు కదా ఇంతమంది పోయినా కూడా మా దగ్గర ఇంత పెద్ద టీం వరకు ఇంతమంది లీడర్లు పోయినా కూడా అయినా ఇంకా కాంపిటీషన్ కాంగ్రెస్ లో ఇంత ఉన్నది అని అంటే మీరే గమనించండి అంటే ఎంత పోటీ ఉంటే ఈ ఇంత పెద్ద లిస్ట్ తయారైంది ఇంకా ఇంకా వచ్చిన ఆశ్చర్యపోయలేదు కాబట్టి పెద్ద టీం వరకు పదవులు గవర్నమెంట్లు ఒకసారి ఉంటే ఒకసారి ఉండయి గవర్నమెంట్లు చూడండి కాదు కాంగ్రెస్ పార్టీ కొత్తగా చూస్తున్నారు కాబట్టి వాళ్ళకు కొంత ఇది ఉంటుంది అట్లేం లేదు టైం వచ్చినది మళ్ళీ ప్రజలు కాంగ్రెస్ కి పట్టం పడతారు సో కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నియమించిన టీపీసీసీ కమిటీ అనేది కూడా రానున్న ఎన్నికలకు ఒక బూస్ట్ గా పనిచేస్తుంది సీనియర్లను జూనియర్లను అదేవిధంగా పాత కొత్త తరం కలయికతోటి అందరినీ కూడా సంపాదించి వేసిన కమిటీ కాబట్టి రానున్న ఎన్నికల్లో 2 జాతీయ పార్టీలను ఎదుర్కొనేందుకు పోటీలను నిలబడేందుకు ఈ కమిటీ అనేది కూడా ఏర్పాటవుతుంది మంచి కమిటీ అన్ని వర్గాలను కూడా సంప్రదించి అందరికీ కూడా అవకాశం అనేది కూడా కల్పించారని చెప్పేసి కూడా జగ్గారెడ్డి చెప్తున్నారు ఓవర్ టు స్టూడియో టీపీసీసీ కొత్త కమిటీలను ఏఐసీసీ ప్రకటించింది పొలిటికల్ అఫైర్స్ కమిటీలో 18 మందికి ఎగ్జిక్యూటివ్ కమిటీలో 40 మందికి చోటు కల్పించారు పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ గా మాణికం ఠాకూర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ గా రేవంత్ రెడ్డిని నియమించారు పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా 4 అవకాశం కల్పించారు అందులో అజారుద్దీన్ జగ్గారెడ్డి మహేష్ గౌడ్ అంజన్ కుమార్ యాదవ్లకు చోటు దక్కింది ఇక పొలిటికల్ అఫైర్స్ కమిటీలో సభ్యులుగా రేవంత్ రెడ్డి బట్టి ఉత్తమ్ గీతారెడ్డి విహెచ్ పొన్నాల శ్రీధర్ బాబు మధు యాష్కి గౌడ్ రాజనరసింహ రేణుకా చౌదరి బలరాం నాయక్ చిన్నారెడ్డిలను సభ్యులుగా కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది 26 జిల్లాలకు నూతన డీసీసీ అధ్యక్షులను ప్రకటించారు గ్రేటర్ హైదరాబాద్ ను 3 విభాగాలుగా విభజించారు 84 మంది జనరల్ సెక్రటరీలను ఏఐసీసీ ప్రకటించింది ఇటీవల షోకాజ్ నోటీసులు అందుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు ఏఐసీసీ ప్రకటించిన కొత్త కమిటీల్లో ఎక్కడా కనిపించలేదు
ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, చూస్తూ ఉన్నాం కాంగ్రెస్ అధిష్టానం కమిటీలను ప్రకటించింది. ఇందులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు లేకపోవడం పెద్ద చర్చనీయాంశం అవుతోంది. దీంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పక్కన పెట్టింది కాంగ్రెస్ అధిష్టానం అనుకోవచ్చా? వంశీ, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొద్దిసేపటి క్రితమే టీపీసీసీకి సంబంధించిన కమిటీలను ప్రకటించింది. 18 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీని ఏర్పాటు చేశారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీకి చైర్మన్ గా మాణిక్యం ఠాగూర్ని నియమించారు. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నుంచి గీతారెడ్డిని తొలగించడం కూడా జరిగింది. అయితే ఇక టీపీసీసీకి సంబంధించిన ఏ కమిటీలో కూడా ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటుగా ఇప్పటివరకు కూడా క్యాంపెయినింగ్ కమిటీకి సంబంధించి ఉన్న మహేశ్వర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మహేశ్వర్ రెడ్డి పేరును కూడా జాబితా నుంచి తొలగించడం కూడా జరిగింది. అంటే ఇక్కడ ఇద్దరికి జలకి ఇవ్వడం కూడా జరిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటుగా నిమ్మలకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పేరు కూడా ఏ ఒక్క కమిటీలో కూడా లేదు. అయితే మరి కోమటిరెడ్డి పేరు లేకపోవడం అనేది కూడా అధిష్టానం ఆయనకి ఇచ్చిన షాక్ గానే పరిగణిస్తుందా, లేకపోతే ఆయన పార్టీ వీడేందుకు ఇచ్చిన భవిష్యత్తు సంకేతంగా పరిగణించాల్సి వస్తుందా అనేది కూడా చూడాలి. అయితే పొలిటికల్ అఫైర్స్ కమిటీలో 18 మందిని, వర్కింగ్ ప్రెసిడెంట్ గా 4 నియమించారు, జిల్లా అధ్యక్షులుగా 26 మందిని, వైస్ ప్రెసిడెంట్ గా 24 మందిని, ఇక ప్రధాన కార్యదర్శులుగా 84 మందిని కూడా నియమించడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఇది మొత్తం మీద కూడా పార్టీని బలోపేతం చేసే దిశగా పాత కొత్త కలయికలతో అందరినీ కూడా సంప్రదించిన తర్వాత సుదీర్ఘ కసరత్తు తర్వాత నియమించిన కమిటీగా మనం దీన్ని పరిగణించాల్సి ఉంటుంది. దీనిపై మాట్లాడడానికి మనతో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన జగ్గారెడ్డి మనతో ఉన్నారా, అంతటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కమిటీలపై మరి అభిప్రాయం ఏంటి? కమిటీ అనేది కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తుందా, అందరినీ కూడా సంతృప్తి పరిచే విధంగా ఉందా లేదా అనేది కూడా చూద్దాం. సార్, ఓవరాల్ గా ఈ రోజు ప్రకటించిన జంబో కమిటీ పైన మీ యొక్క అభిప్రాయం ఏంటి? లేదా అందరినీ అకామిడేషన్ చేయడం జరిగింద చేసినట్టుగానే కనబడుతుంది కమిటీ అంతా కూడా. ఇప్పుడు జనరల్ సెక్రటరీస్ 84 మంది సెక్రటరీస్ పెద్ద టీం వేసారు. సరే, ఇప్పుడు జనరల్ సెక్రటరీలో ఇంత పెద్ద టీంలో అంటే కాంపిటీషన్ కూడా బాధ్యతలు తీసుకోవడానికి కాంపిటీషన్ కూడా ఆ రకంగానే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇందులో ఎక్కడన్నా అనుకోకుండా ఒకరు ఇద్దరు ముగ్గురు మిస్ అయితే కూడా కొంత తర్వాత మాణిక్ ఠాగూర్ తోటి బీసీసీ రేవంత్ రెడ్డి తోటి స్పెషల్ వాళ్ళు పర్మిషన్ తీసుకుని వేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మొత్తం మీద టీము పెద్ద టీం అనుకోండి, చాలా పెద్ద టీము. ఇది కొంత బాధ్యతలు ఎక్కువ మంది పంచుకొని పనిచేయడానికి చాలా ఉపయోగపడుతుంది. పార్టీ బలోపేతానికి ఇంకా ఎక్కువ టీం పనిచేయడానికి అవకాశం. వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినందుకు సంతృప్తిగా ఉన్నారా? ఏ విధంగా ముందుకు పోతారు మీరు? అంటే నేను గతంలో కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ గానే ఉన్నాను, ఇప్పుడు కూడా సేమ్ మళ్ళీ కంటిన్యూ చేసారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఏ పోస్ట్ అయినా బలంగానే భావించవచ్చు. సెక్రటరీ అయినా సరే, జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, అది వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రతి ఒక్క పోస్టుని మనం పనిచేసే విధానం మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ గతంలో అంటే ఇంతకుముందు నాకు ఉంటే మళ్ళీ కంటిన్యూ చేసుకుంటూ ఈరోజు వచ్చినట్టుంది, లిస్ట్ వచ్చింది బయటికి. కాబట్టి ఏదన్నా కూడా అందరం ఒక చేయి చేయి కలిపితేనే మూమెంట్ అవుతుంది. కాబట్టి అలాంటి టీంనే ఇప్పుడు చేసినట్టుగా మనం ఈ ఇంత పెద్ద టీంని మనకు కనబడుతున్నది ఈ కమిటీ ద్వారా అంతా కూడా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ మహేశ్వర్ రెడ్డి పేర్లు కానీ పొరపాటున పోయినాయా, లేకపోతే అధిష్టానం వాళ్ళకి ఇచ్చిన జలక్క? అంటే వాస్తవానికి కూడా కోమటిరెడ్డి గారి వ్యవహారము నా పరిధిలో నేను మాట్లాడే అంశం కాదు. ఇది ఏఐసీసీ పరిధిలో ఉన్నటువంటి విషయం. ఇది కేసీఎన్ గోపాల్ గారు, రాహుల్ గాంధీ, ఠాకూర్ గారు వాళ్ళ పరిధిలోనే ఉంటుంది. కాబట్టి నేను దాంట్లో ఎలాంటి కామెంట్స్ చేయలేను. కోమటిరెడ్డి గారి విషయంలో అయితే మహేశ్వర్ రెడ్డి రేవంత్ రెడ్డితో వివాదించినందుకే పదవి కోల్పోయింది అనుకోవచ్చా? లేదు, మరి మహేశ్వర్ రెడ్డి ఎక్కడ మరి ఇది వచ్చిందో లేదు, అతను కూడా మాకు అవసరము, టీంలో అవసరము. మరి ఎక్కడ నేను దాని మీద ఎందుకు అంటే ఎక్కడ మిస్ అయిందని చెప్పలేను, కానీ మొత్తం మీద మహేశ్వర్ రెడ్డి కూడా చాలా అవసరము టీంలో. ఎందుకంటే ఆయన ఒక కాన్స్టిట్యున్సీ, ఒక జిల్లాలో అతను కూడా బలమైన నాయకుడు, కాన్స్టిట్యున్సీలో గెలిచే నాయకుడు కూడా. కాబట్టి అది కొంత అది మరి అంటే ఆల్రెడీ ఆయన ఏఐసీసీ చైర్మన్ కూడా ఉన్నాడు ఆల్రెడీ. మరి ఇప్పుడు 18 మంది అంటే మరి ఆయన కూడా బహుశా ఏఐసీసీ కమిటీ చైర్మన్ ఉన్నాడు కాబట్టి దీనికి స్పెషల్ ఎలివేట్గా ఉంటుండొచ్చు. ఎందుకంటే ఆయన ఇంకా కమిటీలు ఏముంటుంది, ఆయనకు ఆల్రెడీ ఏఐసీసీ కమిటీ చైర్మన్ కాబట్టి ఆయన జనరల్ సెక్రటరీ తీసుకునేది కాదు, వైస్ ప్రెసిడెంట్ అవసరం లేదు. ఆల్రెడీ ఒక బాధ్యత ఉంది కదా, బహుశా ఆయన కూడా స్పెషల్ ఇన్వైట్ కింద పెడతారేమో, బహుశా ఆయన ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది, తీసుకుంటారు ఖచ్చితంగా. కమిటీలు అవసరం లేదు కదా ఆయనకు, ఆల్రెడీ ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ నేను ఉన్నా కాబట్టి వచ్చేసింది, ఆయన ఆల్రెడీ ఉన్నట్టే కదా. కాబట్టి బహుశా ఒక ఏమంటారంటే కాంట్రవర్సీ లేదని నేను అనుకుంటున్నాను. అంటే ఇన్ని రోజులు కూడా సీనియర్లకు అవకాశం ఇవ్వట్లేదు, సీనియర్లను కొద్దిగా విస్మరిస్తుండే అనేది ఒక అభిప్రాయం ఉంది.
ఇప్పుడు ఇచ్చిన కమిటీ ప్రకారం సీనియర్లు జూనియర్లు అదే విధంగా మిడిల్ ఏజ్ అందర్ని కూడా పరిగణలోకి తీసుకున్నారు అందర్ని కూడా కలిపి కమిటీ చేసినట్లుంది దీంతో సీనియర్లు కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై గాని టీపీసీసీ పై ప్రెసిడెంట్ పై ఉన్న అల్క గాని తగ్గినట్లు భావించొచ్చా అసన్ కూడా అల్క పదవుల కోసం కాదు అల్క పదవుల కోసం కాదు ఆ సబ్జెక్ట్ వేరు అట్లనే ఇప్పుడు ఎవరు కూడా బాధ్యతలు ఉన్నా లేకున్నా అందరూ పనిచేస్తూనే ఉన్నారు పనిచేస్తలేరు అని ఎవరైనా మాట్లాడితే తప్పది కాబట్టి ఇప్పుడు సిస్టమ్ అయితే ఇప్పుడు కొంత సీరియస్ గా ఏదో 34 ఇప్పుడు ఏది కమిటీ 18 మంది తో చేశారు కదా బహుశా అది కొంత ఆ టీమ్ సీరియస్ గా కనబడుతుంది ఇప్పుడు ఎందుకంటే మాజీ పిసిసిలు ఎల్ఓపిలు ఎక్స్ ఎల్ఓపిలు అందరూ కూడా చేశారు కదా కొంత క్యాస్ట్ అంటే మనం కులాల పరంగా తీసుకున్నా కొంత మతాల పరంగా తీసుకున్నా అందరూ కూడా అందులో అకామిడేషన్ చేశారు ఎక్స్ సెంట్రల్ మినిస్టర్స్ కూడా ఈ కమిటీలో ఉన్నారు కాబట్టి ఈ 18 మంది కొంత ఎన్నికలకు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుంది ఈ 18 మంది కొంత ఎన్నికలకు కీలక పాత్ర పోషించేదైతే అంటే మరీశేజర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కొద్దిగా అలర్ట్ అయింది సీనియర్లను కూడా ఇందులో చేర్చుకోవాలనే ప్రయత్నం కూడా చేసింది ఇంత పెద్ద కమిటీ వేయడం కారణం ఏంటంటే ఎవరూ కూడా బీజేపీ వైపు పోకుండా అందరినీ కూడా సంతృప్తి పరిచేందుకే కమిటీ ఏర్పాటు చేసిన తప్ప దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందంట లేదు ఎవరిలా బీజేపీ పోయేటోళ్ళు ఎవరు లేరు మరిశేజర్ రెడ్డి గారు పోయిరా అని చెప్పి వేసిన కమిటీ కాదు ఇది ఆల్రెడీ మరిశేజర్ గారు రెడ్డి గారు ఉన్నప్పుడే దాదాపు 2-3 మంత్స్ నుంచి నడుస్తుంది కానీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ఉండే కదా కొంత సడన్ గా చేయలేరు కాబట్టి వారి జోడో యాత్రలో కొంత టైం కొంత పూర్తయిన తర్వాత ఇప్పుడు కొంత కొన్నికి తీసుకొచ్చి ఎక్సర్సైజ్ కూడా దాదాపు 3 నెలల నుంచి నడుస్తుంది ఇది ఇప్పటి నుంచి కాదు 2-3 మంత్స్ నుంచి నడుస్తుంది వాళ్ళెవరో పోయారు కదా అని వేసిన కమిటీ కాదు ఇది అట్లానే ఎవరో పోతారని వేసే కమిటీ కూడా కాదు ఇంట్లో ఉండేటోళ్లతోటి ఆ సీనియర్ లీడర్షిప్ ఉన్న వాళ్ళందరినీ లేసుకున్నారు అంటే కొంత బాధ్యతలు అందరికి షేర్ చేయాలి కాబట్టి అట్లా వేసుకున్న టీమే ఇన్ కేస్ ఒకరి ఇద్దరు ముగ్గురు ఎక్కడన్నా సీనియర్స్ అనుకోకుండా చాలా మంది లీడర్షిప్ ఉంది కదా ఎక్కడన్నా ఏదన్నా మిస్ అయినా కూడా మళ్ళీ బహుశా ఠాగూర్ గారు కొంత నోటీస్ తీసుకోకపోతే మళ్ళీ నెక్స్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది ఎవరు నారాజే పరిస్థితి అయితే ఉండదు మిస్ అయిన రాష్ట్రంలో ఇప్పటివరకు ప్రాంతీయ పార్టీ ఉన్న టీఆర్ఎస్ ఇప్పుడు జాతీయ పార్టీగా మారింది ఇప్పుడు 3 జాతీయ పార్టీల మధ్య రాష్ట్రంలో ముక్కున పోటీ ఉండబోతోంది ఈ టీమ్ స్ట్రెంత్ సరిపోతుందా ముక్కున పోటీని ఎదుర్కోవడానికి రేసులో నిలబడడానికి అంటే మీరు గమనించండి ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు వచ్చిన తర్వాత కూడా చాలా మందిని వాళ్ళ లీడర్షిప్ కొంత లోపం ఉన్నది కాబట్టి అనేక నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ కూడా లేకపోతేనే కాంగ్రెస్ లో చాలా మంది లీడర్స్ ని వాళ్ళు తీసుకోవడం జరిగింది ఎవరు టీఆర్ఎస్ అంటే మాకు లీడర్స్ ఉన్నారు కాబట్టి అక్కడ వాళ్ళు ట్రై చేశారు కొంత పోయారు అట్లాగే బీజేపీ కూడా వాళ్ళకి లీడర్ల లోపం ఉంది లీడర్లు లేరు కాబట్టి వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ అంటే మా దగ్గర ఎంతమంది ఉంటే వాళ్ళు తీసుకోపోతున్నారు ఇక్కడి నుంచి తీసుకోపోయే కదా వాళ్ళకు ఖాళీలు జాగరాలు భర్తీ చేసుకుంటున్నారు మీ ఫ్యాక్టరీ నుంచి తీసుకోమంటారు మొత్తం ఈ సముద్రమే కదా ఏముంది ఒక లోట పాలు ఒక లోట నీళ్లు కేసీఆర్ ఒక లోట నీళ్లు మన ఎవరు బీజేపీలు తీసుకుపోయి వాళ్ళ పొలాలు వాళ్ళు తీసుకుంటున్నారు కానీ అల్టిమేట్ ఎంత ముంచుకొని పోయినా ఇక్కడ స్పేర్ల రెడీ ఉన్నాయి వాటర్ కాబట్టి ఇక్కడ లీడర్షిప్ కి ఇబ్బంది లేదు కదా ఇంతమంది పోయినా కూడా మా దగ్గర ఇంత పెద్ద టీం వరకు ఇంతమంది లీడర్లు పోయినా కూడా అయినా ఇంకా కాంపిటీషన్ కాంగ్రెస్ లో ఇంత ఉన్నది అని అంటే మీరే గమనించండి అంటే ఎంత పోటీ ఉంటే ఈ ఇంత పెద్ద లిస్ట్ తయారైంది ఇంకా ఇంకా వచ్చిన ఆశ్చర్యమే లేదు కాబట్టి పెద్ద టీం వరకు పదవులు గవర్నమెంట్లు ఒకసారి ఉంటే ఒకసారి ఉండయి గవర్నమెంట్లు చూడండి కాదు కాంగ్రెస్ పార్టీ కొత్తగా చూస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఎంత ఇది ఉంటుంది అట్లేం లేదు టైం వచ్చిన మళ్ళీ ప్రజలు కాంగ్రెస్ కి పట్టం పడతారు సో ఇది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నియమించిన టీపీసీసీ కమిటీ అనేది కూడా రానున్న ఎన్నికలకు ఒక బూస్ట్ గా పనిచేస్తుంది సీనియర్లను జూనియర్లను అదేవిధంగా పాత కొత్త తరం కలయికతోటి అందరినీ కూడా సంపాదించి వేసిన కమిటీ కాబట్టి రానున్న ఎన్నికల్లో 2 జాతీయ పార్టీలను ఎదుర్కొనేందుకు పోటీలు నిలబడేందుకు ఈ కమిటీ అనేది కూడా ఏర్పాటవుతుంది మంచి కమిటీ అన్ని వర్గాలను కూడా సంప్రదించి అందరికీ కూడా అవకాశం అనేది కూడా కల్పించారని చెప్పేసి కూడా జగన్ రెడ్డి చెప్తున్నారు ఓవర్ స్టోరీ టీపీసీసీ కొత్త కమిటీలను ఏఐసీసీ ప్రకటించింది పొలిటికల్ అఫైర్స్ కమిటీలో 18 మందికి ఎగ్జిక్యూటివ్ కమిటీలో 40 మందికి చోటు కల్పించారు పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ గా మాణికం ఠాకూర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ గా రేవంత్ రెడ్డిని నియమించారు పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా 4 మందికి అవకాశం కల్పించారు అందులో అజారుద్దీన్ జగ్గారెడ్డి మహేష్ గౌడ్ అంజన్ కుమార్ యాదవ్లకు చోటు దక్కింది ఇక పొలిటికల్ అఫైర్స్ కమిటీలో సభ్యులుగా రేవంత్ రెడ్డి బట్టి ఉత్తమ్ గీతారెడ్డి విహెచ్ పొన్నాల శ్రీధర్ బాబు మధు యాష్కి గౌడ్ రాజనరసింహ
రేణుకా చౌదరి బలరాం నాయక్ చిన్నారెడ్డిలను సభ్యులుగా కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. 26 జిల్లాలకు నూతన డీసీసీ అధ్యక్షులను ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్ ను 3 విభాగాలుగా విభజించారు. 84 మంది జనరల్ సెక్రటరీలను ఏఐసీసీ ప్రకటించింది. ఇటీవల షోకాజ్ నోటీసులు అందుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు ఏఐసీసీ ప్రకటించిన కొత్త కమిటీల్లో ఎక్కడా కనిపించలేదు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, చూస్తూ ఉన్నాం కాంగ్రెస్ అధిష్టానం కమిటీలను ప్రకటించింది. ఇందులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు లేకపోవడం పెద్ద చర్చనీయాంశం అవుతోంది. దీంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పక్కన పెట్టింది కాంగ్రెస్ అధిష్టానం అనుకోవచ్చా? వంశీ, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొద్దిసేపటి క్రితమే టీపీసీసీకి సంబంధించిన కమిటీలను ప్రకటించింది. 18 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ పొలిటికల్ అఫైర్స్ కమిటీకి చైర్మన్ గా మాణిక్యం ఠాగూర్ని నియమించారు. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నుంచి గీతారెడ్డిని తొలగించడం కూడా జరిగింది. అయితే ఇక టీపీసీసీకి సంబంధించిన ఏ కమిటీలో కూడా ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటుగా ఇప్పటివరకు కూడా క్యాంపెయినింగ్ కమిటీకి సంబంధించి ఉన్న మహేశ్వర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మహేశ్వర్ రెడ్డి పేరును కూడా జాబితా నుంచి తొలగించడం కూడా జరిగింది. అంటే ఇక్కడ ఇద్దరికి జలక్ ఇవ్వడం కూడా జరిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటుగా నిమ్మలకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పేరు కూడా ఏ ఒక్క కమిటీలో కూడా లేదు. అయితే మరి కోమటిరెడ్డి పేరు లేకపోవడం అనేది కూడా అధిష్టానం ఆయనకి ఇచ్చిన షాగానే పరిగణిస్తుందా, లేకపోతే ఆయన పార్టీ వీడేందుకు ఇచ్చిన భవిష్యత్తు సంకేతంగా పరిగణించాల్సి వస్తుందా అనేది కూడా చూడాలి. అయితే పొలిటికల్ అఫైర్స్ కమిటీలో 18 మందిని, వర్కింగ్ ప్రెసిడెంట్ గా 4 నియమించారు, జిల్లా అధ్యక్షులుగా 26 మందిని, వైస్ ప్రెసిడెంట్ గా 24 మందిని, ఇక ప్రధాన కార్యదర్శులుగా 84 మందిని కూడా నియమించడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఇది మొత్తం మీద కూడా పార్టీని బలోపేతం చేసే దిశగా పాత కొత్త కలయికలతోటి అందరినీ కూడా సంప్రదించిన తర్వాత సుదీర్ఘ కసరత్తు తర్వాత నియమించిన కమిటీగా మనం దీన్ని పరిగణించాల్సి ఉంటుంది. దీనిపై మాట్లాడడానికి మనతోటి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన జగ్గారెడ్డి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కమిటీలపై మరి అభిప్రాయం ఏంటి, కమిటీ అనేది కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తుందా, అందరినీ కూడా సంతృప్తి పరిచే విధంగా ఉందా లేదా అనేది కూడా చూద్దాం. సార్, ఓవరాల్ గా ఈ రోజు ప్రకటించిన జంబో కమిటీ పైన మీ యొక్క అభిప్రాయం ఏంటి? లేదా అందరినీ అకామిడేషన్ చేయడం జరిగిందని చేసినట్టుగానే కనబడుతుంది కమిటీ అంతా కూడా. ఇప్పుడు జనరల్ సెక్రటరీస్ 84 మంది సెక్రటరీస్ పెద్ద టీం వేసారు. సరే, ఇప్పుడు జనరల్ సెక్రటరీలో ఇంత పెద్ద టీంలు అంటే కాంపిటీషన్ కూడా బాధ్యతలు తీసుకోవడానికి కాంపిటీషన్ కూడా ఆ రకంగానే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇందులో ఎక్కడన్నా అనుకోకుండా ఒకరు ఇద్దరు ముగ్గురు మిస్ అయితే కూడా కొంత తర్వాత మాణిక్ ఠాగూర్ తోటి బీసీసీ రేవంత్ రెడ్డి తోటి స్పెషల్ వాళ్ళు పర్మిషన్ తీసుకుని వేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మొత్తం మీద టీము పెద్ద టీం అనుకోండి, చాలా పెద్ద టీము. ఇది కొంత బాధ్యతలు ఎక్కువ మంది పంచుకొని పనిచేయడానికి చాలా ఉపయోగపడుతుంది. పార్టీ బలోపేతడానికి ఇంకా ఎక్కువ టీం పనిచేయడానికి అవకాశం. వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినందుకు సంతృప్తిగా ఉన్నారా, ఏ విధంగా ముందుకు పోతారు మీరు? అంటే నేను గతంలో కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ గానే ఉన్నాను, ఇప్పుడు కూడా సేమ్ మళ్ళీ కంటిన్యూ చేసారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఏ పోస్ట్ అయినా బలంగానే భావించవచ్చు. సెక్రటరీ అయినా సరే, జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, అదే వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రతి ఒక్క పోస్టుని మనం పనిచేసే విధానం మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ గతంలో అంటే ఇంతకుముందు నాకు ఉండే మళ్ళీ కంటిన్యూ చేసుకుంటూ ఈరోజు వచ్చినట్టుంది, లిస్ట్ వచ్చింది బయటికి. కాబట్టి ఏదన్నా కూడా అందరం ఒక చేయి చేయి కలిపితేనే మూమెంట్ అవుతుంది. కాబట్టి అలాంటి టీంనే ఇప్పుడు చేసినట్టుగా మనం ఈ ఇంత పెద్ద టీంని మనకు కనబడుతున్నది ఈ కమిటీ ద్వారా అంతా కూడా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ మహేశ్వర రెడ్డి పేర్లు కానీ పొరపాటున పోయినాయా, లేకపోతే అధిష్టానం వాళ్ళకి ఇచ్చిన జలక్క? అంటే వాస్తవాన్ని కూడా కోమటిరెడ్డి గారి వ్యవహారము నా పరిధిలో నేను మాట్లాడే అంశం కాదు. ఇది ఏఐసీసీ పరిధిలో ఉన్నటువంటి విషయం. ఇది కేసీ వేణుగోపాల్ గారు, రాహుల్ గాంధీ, ఠాకూర్ గారు వాళ్ళ పరిధిలోనే ఉంటుంది. కాబట్టి నేను దాంట్లో ఎలాంటి కామెంట్స్ చేయలేను కోమటిరెడ్డి గారి విషయంలో. అయితే మహేశ్వర రెడ్డి రేవంత్ రెడ్డితో వివాదించినందుకే పదవి కోల్పోయిన కోసం లేదు. మరి మహేశ్వర రెడ్డి ఎక్కడ మరి వచ్చిందో లేదు, అతను కూడా మాకు అవసరము, టీంలో అవసరము. మరి ఎక్కడ నేను దాని మీద ఎందుకు అంటే ఎక్కడ మిస్ అయిందనే చెప్పలేను, కానీ మొత్తం మీద మహేశ్వర రెడ్డి కూడా చాలా అవసరము టీంలో. ఎందుకంటే ఆయన ఒక కాన్స్టిట్యూన్సీ, ఒక జిల్లాలో అతను కూడా బలమైన నాయకుడు, కాన్స్టిట్యూన్సీలో గెలిచే నాయకుడు కూడా. కాబట్టి అది కొంత అది మరి అంటే ఆల్రెడీ ఆయన ఏఐసీసీ చైర్మన్ కూడా ఉన్నాడు ఆల్రెడీ. మరి ఇప్పుడు 18 మంది అంటే మరి ఆయన కూడా బహుశా ఏఐసీసీ కమిటీ చైర్మన్ ఉన్నాడు కాబట్టి దీనికి స్పెషల్ ఎలివేట్గా ఉంటుండొచ్చు. ఎందుకంటే ఆయన ఇంకా కమిటీలు ఏముంటుంది, ఆయనకు ఆల్రెడీ ఏఐసీసీ కమిటీ చైర్మన్ కాబట్టి ఆయన జనరల్ సెక్రటరీ తీసుకునేది కాదు, వైస్ ప్రెసిడెంట్ అవసరం లేదు. ఆల్రెడీ ఒక బాధ్యత ఉంది కదా, బహుశా ఆయన కూడా స్పెషల్ ఎన్వైటీ కింద పెడతారేమో.
బహుశా ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది, తీసుకుంటారు ఖచ్చితంగా. కమిటీలు అవసరం లేదు కదా ఆయనకు, ఆల్రెడీ ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ నేను ఉన్నా కాబట్టి వచ్చేసింది, ఆయన ఆల్రెడీ ఉన్నట్టే కదా. కాబట్టి బహుశా ఒక ఏమంటారంటే కాంట్రవర్సీ లేదని నేను అనుకుంటున్నాను. అంటే ఇన్ని రోజులు కూడా సీనియర్లకు అవకాశం ఇవ్వట్లేదు, సీనియర్లను కొద్దిగా విస్మరిస్తుండ అనేది ఒక అభిప్రాయం ఉంది. ఇప్పుడు ఇచ్చిన కమిటీ ప్రకారం సీనియర్లు జూనియర్లు అదే విధంగా మిడిల్ ఏజ్ అందరినీ కూడా పరిగణలోకి తీసుకున్నారు, అందరినీ కూడా కలిపి కమిటీ చేసినట్లుంది. దీంతో సీనియర్లు కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై కానీ టీపీసీసీ పై ప్రెసిడెంట్ పై ఉన్న అల్క గాని తగ్గినట్లు భావించవచ్చా? అసలు కూడా అల్క పదవుల కోసం కాదు, అల్క పదవుల కోసం కాదు, ఆ సబ్జెక్టు వేరు. అట్లనే ఇప్పుడు ఎవరు కూడా బాధ్యతలు ఉన్నా లేకుండా అందరూ పనిచేస్తూనే ఉన్నారు. పనిచేస్తలేరు అని ఎవరైనా మాట్లాడితే తప్పది. కాకపోతే ఇప్పుడు సిస్టమ్ అయితే ఇప్పుడు కొంత సీరియస్ గా ఏదో 34 ఏది కమిటీ 18 మంది తోటి వేసారు కదా, బహుశా అది కొంత టీమ్ సీరియస్ గా కనబడుతుంది ఇప్పుడు. ఎందుకంటే మాజీ పిసిసిలు ఎల్ఓపీలు ఎక్స్ఓ ఎల్ఓపీలు అందరూ కూడా వేసారు కదా. కొంత క్యాస్ట్ అంటే మనం కులాల పరంగా తీసుకున్నా, కొంత మతాల పరంగా తీసుకున్నా, అందరిని కూడా అందులో అకామిడేషన్ చేశారు. ఎక్స్ సెంట్రల్ మినిస్టర్స్ కూడా ఈ కమిటీలో ఉన్నారు. కాబట్టి ఈ 18 మంది కొంత ఎన్నికలకు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. ఈ 18 మంది కొంత ఎన్నికలకు కీలక పాత్ర పోషించేది అయితే మర్రి శేషర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కొద్దిగా అలర్ట్ అయింది, సీనియర్లను కూడా ఇందులో చేర్చుకోవాలనే ప్రయత్నం కూడా చేసింది. ఇంత పెద్ద కమిటీ వేయడం కారణం ఏంటంటే ఎవరు కూడా బీజేపీ వైపు పోకుండా అందరినీ కూడా సంతృప్తి పరిచేందుకు కమిటీ ఏర్పాటు చేసిన తప్ప దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందంటారా? లేదు, ఎవరిలా బీజేపీ పోయేటోళ్ళు ఎవరు లేరు. మరిశేషర్ రెడ్డి గారు పోయిరా అని చెప్పి వేసిన కమిటీ కాదు ఇది. ఆల్రెడీ మరిశేషర్ గారు రెడ్డి గారు ఉన్నప్పుడే దాదాపు 2-3 మంత్స్ నుంచి నడుస్తుంది. కానీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ఉండే కదా, కొంత సడన్ గా చేయలేరు కాబట్టి వారి జోడో యాత్రలో కొంత టైం కొంత పూర్తయిన తర్వాత ఇప్పుడు కొంత కొలికి తీసుకొచ్చి ఎక్సర్సైజ్ కూడా దాదాపు 3 నెలల నుంచి నడుస్తుంది ఇది. ఇప్పటి నుంచి కాదు, 2-3 మంత్స్ నుంచి నడుస్తుంది. వాళ్ళు ఎవరో పోయారు కదా అని వేసిన కమిటీ కాదు ఇది. అట్లానే ఎవరో పోతారని వేసే కమిటీ కూడా కాదు. ఇంట్లో ఉండేటోళ్లతోటి ఆ సీనియర్ లీడర్షిప్ ఉన్న వాళ్ళందరినీ వేసుకున్నారు. అంటే కొంత బాధ్యతలు అందరికి షేర్ చేయాలి కాబట్టి అట్లా వేసుకున్న టీమే. ఇన్ కేస్ ఒకరు ఇద్దరు ముగ్గురు ఎక్కేదన్నా సీనియర్స్ అనుకోకుండా, చాలా మంది లీడర్షిప్ ఉంది కదా, ఎక్కడన్నా ఏదన్నా మిస్ అయినా కూడా మళ్ళీ బహుశా ఠాగూర్ గారు కొంత నోటీస్ తీసుకోకపోతే మళ్ళీ నెక్స్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎవరు నారాయణ పరిస్థితి అయితే ఉండదు, మిస్ అయిన రాష్ట్రంలో ఇప్పటివరకు ప్రాంతీయ పార్టీ ఉన్న టీఆర్ఎస్ ఇప్పుడు జాతీయ పార్టీగా మారింది. ఇప్పుడు 3 జాతీయ పార్టీల మధ్య రాష్ట్రంలో ముక్కున పోటీ ఉండబోతుంది. ఈ టీమ్ స్ట్రెంత్ సరిపోతుందా ముక్కున పోటీని ఎదుర్కోవడానికి, రేసులో నిలబడడానికి? అంటే మీరు గమనించండి, ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు వచ్చిన తర్వాత కూడా చాలా మందిని వాళ్ళ లీడర్షిప్ కొంత లోపం ఉన్నది కాబట్టి అనేక నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ కూడా లేకపోతేనే కాంగ్రెస్ లో చాలా మంది లీడర్స్ని వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఎవరు టీఆర్ఎస్ అంటే మాకు లీడర్స్ ఉన్నారు కాబట్టి అక్కడ వాళ్ళు ట్రై చేశారు, కొంత పోయారు. అట్లాగే బీజేపీ కూడా వాళ్ళకి లీడర్లో లోపం ఉంది, లీడర్లు లేరు కాబట్టి వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ అంటే మా దగ్గర ఎంతమంది ఉంటే వాళ్ళు తీసుకోపోతున్నారు, ఇక్కడి నుంచి తీసుకోపోయే కదా వాళ్ళకు ఖాళీల జాగరాలు భర్తీ చేసుకుంటున్నారు. మీ ఫ్యాక్టరీ నుంచి తీసుకోమంటారు మొత్తం ఈ సముద్రమే కదా. ఏముంది ఒక లోట పాలు, ఒక లోట నీళ్లు కేసీఆర్, ఒక లోట నీళ్లు మన ఎవరు బీజేపీలు తీసుకుపోయి వాళ్ళ పొలాలు వాళ్ళు తీసుకుంటున్నారు. కానీ అల్టిమేట్ ఎంత ముంచుకొని పోయినా ఈడ స్పీడ్ల రెడీ ఉన్నాయి వాటర్ కాబట్టి ఈడ లీడర్షిప్కి ఇబ్బంది లేదు కదా. ఇంతమంది పోయినా కూడా మా దగ్గర ఇంత పెద్ద టీం వరకు ఇంతమంది లీడర్లు పోయినా కూడా అయినా ఇంకా కాంపిటీషన్ కాంగ్రెస్ లో ఇంత ఉండేది అని అంటే మీరే గమనించండి. అంటే ఎంత పోటీ ఉంటే ఈ ఇంత పెద్ద లిస్టు తయారైంది, ఇంకా వచ్చినా ఆశ్చర్యపోయేది లేదు. కాబట్టి పెద్ద టీం వరకు పదవులు గవర్నమెంట్లు ఒకసారి ఉంటే ఒకసారి ఉండయి. గవర్నమెంట్లు చూడండి కాదు కాంగ్రెస్ పార్టీ కొత్తగా చూస్తున్నారు కాబట్టి వాళ్ళకు కొంత ఇది ఉంటుంది. అట్లేం లేదు, టైం వచ్చిన మళ్ళీ ప్రజలు కాంగ్రెస్ కి పట్టం పెడతారు. సో ఇది కాంగ్రెస్ పార్టీ ఈరోజు నియమించిన టీపీసీసీ కమిటీ అనేది కూడా రానున్న ఎన్నికలకు ఒక బూస్ట్ గా పనిచేస్తుంది. సీనియర్లను జూనియర్లను అదేవిధంగా పాత కొత్త తరం కలయికతోటి అందరినీ కూడా సంపాదించి వేసిన కమిటీ కాబట్టి రానున్న ఎన్నికల్లో 2 జాతీయ పార్టీలను ఎదుర్కొనేందుకు
పోటీలో నిలబడేందుకు ఈ కమిటీ అనేది కూడా ఏర్పాటవుతుంది. మంచి కమిటీ అన్ని వర్గాలను కూడా సంప్రదించి అందరికీ కూడా అవకాశం అనేది కూడా కల్పించారని చెప్పేసి కూడా జగ్గారెడ్డి చెప్తున్నారు. ఓవర్ టు స్టోరీ. టీపీసీసీ కొత్త కమిటీలను ఏఐసీసీ ప్రకటించింది. పొలిటికల్ అఫైర్స్ కమిటీలో 18 మందికి, ఎగ్జిక్యూటివ్ కమిటీలో 40 మందికి చోటు కల్పించారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ గా మణికం ఠాకూర్, ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ గా రేవంత్ రెడ్డిని నియమించారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా 4 అవకాశం కల్పించారు. అందులో అజారుద్దీన్, జగ్గారెడ్డి, మహేష్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్లకు చోటు దక్కింది. ఇక పొలిటికల్ అఫైర్స్ కమిటీలో సభ్యులుగా రేవంత్ రెడ్డి, బట్టి, ఉత్తమ్, గీతారెడ్డి, విహెచ్ పొన్నాల, శ్రీధర్ బాబు, మధు యాష్కి గౌడ్, రాజనరసింహ, రేణుకా చౌదరి, బలరాం నాయక్, చిన్నారెడ్డిలను సభ్యులుగా కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. 26 జిల్లాలకు నూతన డీసీసీ అధ్యక్షులను ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్ ను 3 విభాగాలుగా విభజించారు. 84 మంది జనరల్ సెక్రటరీలను ఏఐసీసీ ప్రకటించింది. ఇటీవల షోకాజ్ నోటీసులు అందుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు ఏఐసీసీ ప్రకటించిన కొత్త కమిటీల్లో ఎక్కడా కనిపించలేదు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, చూస్తూ ఉన్నాం కాంగ్రెస్ అధిష్టానం కమిటీలను ప్రకటించింది. ఇందులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు లేకపోవడం పెద్ద చర్చనీయాంశమవుతోంది. దీంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పక్కన పెట్టింది కాంగ్రెస్ అధిష్టానం అనుకోవచ్చా? వంశీ, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొద్దిసేపటి క్రితమే టీపీసీసీకి సంబంధించిన కమిటీలను ప్రకటించింది. 18 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీని ఏర్పాటు చేశారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీకి చైర్మన్ గా మాణిక్యం ఠాకూర్ని నియమించారు. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నుంచి గీతారెడ్డిని తొలగించడం కూడా జరిగింది. అయితే ఇక టీపీసీసీకి సంబంధించిన ఏ కమిటీలో కూడా ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటుగా ఇప్పటివరకు కూడా క్యాంపెయినింగ్ కమిటీకి సంబంధించి ఉన్న మహేశ్వర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మహేశ్వర్ రెడ్డి పేరును కూడా జాబితా నుంచి తొలగించడం కూడా జరిగింది. అంటే ఇక్కడ ఇద్దరికి జలక్ ఇవ్వడం కూడా జరిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటుగా నిమ్మలకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పేరు కూడా ఏ ఒక్క కమిటీలో కూడా లేదు. అయితే మరి కోమటిరెడ్డి పేరు లేకపోవడం అనేది కూడా అధిష్టానం ఆయనకి ఇచ్చిన షాక్ గానే పరిగణిస్తుందా, లేకపోతే ఆయన పార్టీ వీడేందుకు ఇచ్చిన భవిష్యత్ సంకేతంగా పరిగణించాల్సి వస్తుందా అనేది కూడా చూడాలి. అయితే పొలిటికల్ అఫైర్స్ కమిటీలో 18 మందిని, వర్కింగ్ ప్రెసిడెంట్ గా 4 నియమించారు, జిల్లా అధ్యక్షులుగా 26 మందిని, వైస్ ప్రెసిడెంట్ గా 24 మందిని, ఇక ప్రధాన కార్యదర్శులుగా 84 మందిని కూడా నియమించడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఇది మొత్తం మీద కూడా పార్టీని బలోపేతం చేసే దిశగా పాత కొత్త కలయికలతో అందరినీ కూడా సంప్రదించిన తర్వాత సుదీర్ఘ కసరత్తు తర్వాత నియమించిన కమిటీగా మనం దీన్ని పరిగణించాల్సి ఉంటుంది. దీనిపై మాట్లాడడానికి మనతో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన జగ్గారెడ్డి మనతో ఉన్నారా, అంతటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కమిటీలపై మరి అభిప్రాయం ఏంటి? కమిటీ అనేది కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తుందా, అందరినీ కూడా సంతృప్తి పరిచే విధంగా ఉందా లేదా అనేది కూడా చూద్దాం. సార్, ఓవరాల్ గా ఈ రోజు ప్రకటించిన జంబో కమిటీ పైన మీ యొక్క అభిప్రాయం ఏంటి? లేదా అందరినీ అకామిడేషన్ చేయడం జరిగింద చేసినట్టుగానే కనబడుతుంది కమిటీ అంతా కూడా. ఇప్పుడు జనరల్ సెక్రటరీస్ 84 మంది సెక్రటరీస్ పెద్ద టీం వేసారు. సరే, ఇప్పుడు జనరల్ సెక్రటరీలో ఇంత పెద్ద టీంలో అంటే కాంపిటీషన్ కూడా బాధ్యతలు తీసుకోవడానికి కాంపిటీషన్ కూడా ఆ రకంగానే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇందులో ఎక్కడన్నా అనుకోకుండా ఒకరు ఇద్దరు ముగ్గురు మిస్ అయితే కూడా కొంత తర్వాత మాణిక్ ఠాకూర్ తోటి, బీసీసీ రేవంత్ రెడ్డి తోటి స్పెషల్ వాళ్ళు పర్మిషన్ తీసుకుంటే వేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మొత్తం మీద టీము పెద్ద టీం అనుకోండి, చాలా పెద్ద టీము. ఇది కొంత బాధ్యతలు ఎక్కువ మంది పంచుకొని పనిచేయడానికి చాలా ఉపయోగపడుతుంది. పార్టీ బలోపేతానికి ఇంకా ఎక్కువ టీం పనిచేయడానికి అవకాశం. వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినందుకు సంతృప్తిగా ఉన్నారా? ఏ విధంగా ముందుకు పోతారు మీరు? అంటే నేను గతంలో కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గానే ఉన్నాను, ఇప్పుడు కూడా సేమ్ మళ్ళీ కంటిన్యూ చేసారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఏ పోస్ట్ అయినా బలంగానే భావించవచ్చు. సెక్రటరీ అయినా సరే, జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, అది వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రతి ఒక్క పోస్టుని మనం పనిచేసే విధానం మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ గతంలో అంటే ఇంతకుముందు నాకు ఉంటే మళ్ళీ కంటిన్యూ చేసుకుంటూ ఈరోజు వచ్చినట్టుంది, లిస్ట్ వచ్చింది బయటికి. కాబట్టి ఏదన్నా కూడా అందరం ఒక చేయి చేయి కలిపితేనే మూమెంట్ అవుతుంది. కాబట్టి అలాంటి టీంనే ఇప్పుడు చేసినట్టుగా మనం ఈ ఇంత పెద్ద టీంని మనకు కనబడుతున్నది ఈ కమిటీ ద్వారా అంతా కూడా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ మహేశ్వర్ రెడ్డి పేర్లు కానీ పొరపాటున పోయినాయా, లేకపోతే అధిష్టానం వాళ్ళకి ఇచ్చిన జలక్క? అంటే వాస్తవానికి కూడా కోమటిరెడ్డి గారి వ్యవహారము నా పరిధిలో నేను మాట్లాడే అంశం కాదు. ఇది ఏఐసీసీ పరిధిలో ఉన్నటువంటి విషయం. ఇది కేసీఎన్ గోపాల్ గారు, రాహుల్ గాంధీ, ఠాకూర్ గారు వాళ్ళ పరిధిలోనే ఉంటుంది. కాబట్టి నేను దాంట్లో ఎలాంటి కామెంట్స్ చేయలేను. కోమటిరెడ్డి గారి విషయంలో అయితే మహేశ్వర్ రెడ్డి రేవంత్ రెడ్డితో వివాదించినందుకే పదవి కోల్పోయింది అనుకోవచ్చా? లేదు, మరి మహేశ్వర్ రెడ్డి ఎక్కడ మరి ఇది వచ్చిందో లేదు, అతను కూడా మాకు అవసరము, టీంలో అవసరము.
మరి ఎక్కడ నేను దానిమీదైనా ఎందుకు అంటే ఎక్కడ మిస్ అయిందనే చెప్పలేను కానీ అతని మీద మహేష్ రెడ్డి కూడా చాలా అవసరము టీంలో ఎందుకంటే ఆయన ఒక కాన్స్టిట్యూన్సీ ఒక జిల్లాలో అతను కూడా బలమైన నాయకుడు కాన్స్టిట్యూన్సీలో గెలిచే నాయకుడు కూడా కాబట్టి అది కొంత అది మరి అంటే ఆల్రెడీ ఆయన ఏఐసీసీ చైర్మన్ కూడా ఉన్నాడు ఆల్రెడీ మరి ఇప్పుడు 18 మంది అంటే మరి ఆయన కూడా బహుశా ఏఐసీసీ కమిటీ చైర్మన్ ఉన్నాడు కాబట్టి దీనికి స్పెషల్ ఎన్వైట్గా ఉంటుండొచ్చు ఎందుకంటే ఆయన ఇంకా కమిటీలు ఏముంటుంది ఆయనకు ఆల్రెడీ ఏఐసీసీ కమిటీ చైర్మన్ కాబట్టి ఆయన జనరల్ సెక్రటరీ తీసుకునేది కాదు వైస్ ప్రెసిడెంట్ అవసరం లేదు ఆల్రెడీ ఒక బాధ్యత ఉంది కదా బహుశా ఆయన కూడా స్పెషల్ ఎన్వైట్ కింద పెడతారేమో బహుశా ఆయన ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది తీసుకుంటారు ఖచ్చితంగా కమిటీలు అవసరం లేదు కదా ఆయనకు ఆల్రెడీ ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ నేను ఉన్నా కాబట్టి వచ్చేసింది ఆయన ఆల్రెడీ ఉన్నట్టే కదా కాబట్టి బహుశా ఒక ఏమంటారంటే కాంట్రవర్సీ లేదని నేను అనుకుంటున్నాను అంతకు అంటే ఇన్ని రోజులు కూడా సీనియర్లకు అవకాశం ఇవ్వట్లేదు సీనియర్లను కొద్దిగా విస్మరిస్తుండే అనేది ఒక అభిప్రాయం ఉంది ఇప్పుడు ఇచ్చిన కమిటీ ప్రకారం సీనియర్లు జూనియర్లు అదేవిధంగా మిడిల్ ఏజ్ అందరినీ కూడా పరిగణలోకి తీసుకున్నారు అందరినీ కూడా కలిపి కమిటీ వేసినట్లుంది దీంతో సీనియర్లు కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై కానీ టీపీసీసీ పై ప్రెసిడెంట్ పై ఉన్న అల్క గాని తగ్గినట్లు భావించవచ్చా అసలు కూడా అల్క పదవుల కోసం కాదు అల్క పదవుల కోసం కాదు ఆ సబ్జెక్టు వేరు అట్లనే ఇప్పుడు ఎవరు కూడా బాధ్యతలు ఉన్నా లేకుండా అందరూ పనిచేస్తూనే ఉన్నారు పనిచేస్తలేరు అని ఎవరైనా మాట్లాడితే తప్పది కాకపోతే ఇప్పుడు సిస్టమ్ అయితే ఇప్పుడు కొంత సీరియస్గా ఏదో 34 ఇప్పుడు ఏది కమిటీ 18 మంది తోటి వేసారు కదా బహుశా అది కొంత ఆ టీం సీరియస్గా కనబడుతుంది ఇప్పుడు ఎందుకంటే మాజీ పీసీసీలు ఎల్ఓపీలు ఎక్స్ఓ ఎల్ఓపీలు అందరూ కూడా వేసారు కదా కొంత క్యాస్ట్ అంటే మనం కులాల పరంగా తీసుకున్నా కొంత మతాల పరంగా తీసుకున్నా అందరినీ కూడా అందులో అకామిడేషన్ చేశారు ఎక్స్ సెంట్రల్ మినిస్టర్స్ కూడా ఈ కమిటీలో ఉన్నారు కాబట్టి ఈ 18 మంది కొంత ఎన్నికలకు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుంది ఈ 18 మంది కొంత ఎన్నికలకు కీలక పాత్ర పోషించేదైతే మర్రి శేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కొద్దిగా అలర్ట్ అయింది సీనియర్లను కూడా ఇందులో చేర్చుకోవాలనే ప్రయత్నం కూడా చేసింది ఇంత పెద్ద కమిటీ వేయడం కారణం ఏంటంటే ఎవరు కూడా బీజేపీ వైపు పోకుండా అందరినీ కూడా సంతృప్తి పరిచేందుకే కమిటీ ఏర్పాటు చేసిన తప్ప దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందంట లేదు ఎవరిలా బీజేపీ పోయేటోళ్ళు ఎవరు లేరు మరిశేజర్ రెడ్డి గారు పోయిరా అని చెప్పి వేసిన కమిటీ కాదు ఇది ఆల్రెడీ మరిశేజర్ గారు రెడ్డి గారు ఉన్నప్పుడే దాదాపు 2-3 మంత్స్ నుంచి నడుస్తుంది కానీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ఉండే కదా కొంత సడన్ గా చేయలేరు కాబట్టి వారి జోడో యాత్రలో కొంత టైం కొంత పూర్తయిన తర్వాత ఇప్పుడు కొంత కొలికి తీసుకొచ్చి ఎక్సర్సైజ్ కూడా దాదాపు 3 నెలల నుంచి నడుస్తుంది ఇది ఇప్పటి నుంచి కాదు 2-3 మంత్స్ నుంచి నడుస్తుంది వాళ్ళెవరో పోయారు కదా అని వేసిన కమిటీ కాదు ఇది అట్లానే ఎవరో పోతారని వేసే కమిటీ కూడా కాదు ఇలా ఉండేటోళ్ళతోటి ఆ సీనియర్ లీడర్షిప్ ఉన్న వాళ్ళందరినీ వేసుకున్నారు అంటే కొంత బాధ్యతలు అందరికి షేర్ చేయాలి కాబట్టి అట్లా వేసుకున్న టీమే ఇన్ కేస్ ఒకరు ఇద్దరు ముగ్గురు ఎక్కేదన్నా సీనియర్స్ అనుకోకుండా చాలా మంది లీడర్షిప్ ఉంది కదా ఎక్కడన్నా ఏదన్నా మిస్ అయినా కూడా మళ్ళీ బహుశా ఠాగూర్ గారు కొంత నోటీస్ తీసుకోకపోతే మళ్ళీ నెక్స్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది ఎవరు నారాజే పరిస్థితి అయితే ఉండదు మిస్ అయిన రాష్ట్రంలో ఇప్పటివరకు ప్రాంతీయ పార్టీ ఉన్న టీఆర్ఎస్ ఇప్పుడు జాతీయ పార్టీగా మారింది ఇప్పుడు 3 జాతీయ పార్టీల మధ్య రాష్ట్రంలో ముక్కున పోటీ ఉండబోతోంది ఈ టీం స్ట్రెంత్ సరిపోతుందా ముక్కున పోటీని ఎదుర్కోవడానికి రేసులో నిలబడడానికి అంటే మీరు గమనించండి ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు వచ్చిన తర్వాత కూడా చాలా మందిని వాళ్ళ లీడర్షిప్ కొంత లోపం ఉన్నది కాబట్టి అనేక నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ కూడా లేకపోతేనే కాంగ్రెస్లో చాలా మంది లీడర్స్ని వాళ్ళు తీసుకోవడం జరిగింది ఎవరు టీఆర్ఎస్ అంటే మాకు లీడర్స్ ఉన్నారు కాబట్టి అక్కడ వాళ్ళు ట్రై చేశారు కొంత పోయారు అట్లాగే బీజేపీ కూడా వాళ్ళకి లీడర్ల లోపం ఉంది లీడర్లు లేరు కాబట్టి వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ అంటే మా దగ్గర ఎంతమంది ఉంటే వాళ్ళు తీసుకోపోతున్నారు ఇక్కడి నుంచి తీసుకోపోయే కదా వాళ్ళకు ఖాళీలున్న జాగాలను భర్తీ చేసుకుంటున్నారు మీ ఫ్యాక్టరీ నుంచి తీసుకోమంటారు మొత్తం ఈ సముద్రమే కదా ఏముంది ఒక లోట పాలు ఒక లోట నీళ్లు కేసీఆర్ ఒక లోట నీళ్లు మన ఎవరు బీజేపీలు తీసుకోపోయి వాళ్ళ పొలాలు వాళ్ళు తీసుకుంటున్నారు కానీ అల్టిమేట్ ఎంత ముంచుకొని పోయినా ఇక్కడ స్పీడ్ల రెడీ ఉన్నాయి వాటర్ కాబట్టి ఇక్కడ లీడర్షిప్కి ఇబ్బంది లేదు కదా ఇంతమంది పోయినా కూడా మా దగ్గర ఇంత పెద్ద టీం వరకు ఇంతమంది లీడర్లు పోయినా కూడా అయినా ఇంకా కాంపిటీషన్ కాంగ్రెస్లో ఇంత ఉండేది అని అంటే మీరే గమనించండి అంటే ఎంత పోటీ ఉంటే ఈ ఇంత పెద్ద లిస్టు తయారైంది ఇంకా వచ్చిన ఆశ్చర్యపోయేది లేదు కాబట్టి పెద్ద టీం వరకు పదవులు గవర్నమెంట్లు ఒకసారి ఉంటాయి ఒకసారి ఉండయి
గవర్నమెంట్ చూడండి కాదు కాంగ్రెస్ పార్టీ కొత్తగా చూస్తున్నారు కాబట్టి వాళ్ళకు కొంత ఇది ఉంటది అట్లేం లేదు టైం వచ్చేది మళ్ళా ప్రజలు కాంగ్రెస్ కి పట్టం పడతారు సోది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నియమించిన టీపీసీసీ కమిటీ అనేది కూడా రానున్న ఎన్నికలకు ఒక బూస్ట్ గా పనిచేస్తుంది సీనియర్లను జూనియర్లను అదే విధంగా పాత కొత్త తరం కలయికతోటి అందరినీ కూడా సంపాదించి చేసిన కమిటీ కాబట్టి రానున్న ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీలను ఎదుర్కొనేందుకు పోటీలు నిలబడేందుకు ఈ కమిటీ అనేది కూడా ఏర్పాటవుతుంది మంచి కమిటీ అన్ని వర్గాలను కూడా సంప్రదించి అందరికీ కూడా అవకాశం అనేది కూడా కల్పించారని చెప్పేసి కూడా జగ్గారెడ్డి చెప్తున్నారు ఓవర్ స్టోరీ టీపీసీసీ కొత్త కమిటీలను ఏఐసీసీ ప్రకటించింది పొలిటికల్ అఫైర్స్ కమిటీలో 18 మందికి ఎగ్జిక్యూటివ్ కమిటీలో 40 మందికి చోటు కల్పించారు పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ గా మణికం ఠాకూర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ గా రేవంత్ రెడ్డి నియమించారు పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా నలుగురికి అవకాశం కల్పించారు అందులో అజారుద్దీన్ జగ్గారెడ్డి మహేష్ గౌడ్ అంజన్ కుమార్ యాదవ్లకు చోటు దక్కింది ఇక పొలిటికల్ అఫైర్స్ కమిటీలో సభ్యులుగా రేవంత్ రెడ్డి బట్టి ఉత్తమ్ గీతారెడ్డి విహెచ్ పొన్నాల శ్రీధర్ బాబు మధు యాష్కి గౌడ్ రాజనరసింహ రేణుకా చౌదరి బలరాం నాయక్ చిన్నారెడ్డిలను సభ్యులుగా కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది 26 జిల్లాలకు నూతన డీసీసీ అధ్యక్షులను ప్రకటించారు గ్రేటర్ హైదరాబాద్ ను 3 విభాగాలుగా విభజించారు 84 మంది జనరల్ సెక్రటరీలను ఏఐసీసీ ప్రకటించింది ఇటీవల షోకాజ్ నోటీసులు అందుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు ఏఐసీసీ ప్రకటించిన కొత్త కమిటీల్లో ఎక్కడా కనిపించలేదు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు శిరీష్ చూస్తూ ఉన్నాం కాంగ్రెస్ అధిష్టానం కమిటీలను ప్రకటించింది ఇందులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు లేకపోవడం పెద్ద చర్చనీయాంశం అవుతోంది దీంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పక్కన పెట్టింది కాంగ్రెస్ అధిష్టానం అనుకోవచ్చా వంశీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొద్దిసేపటి క్రితమే టీపీసీసీకి సంబంధించిన కమిటీలను ప్రకటించింది 18 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీని ఏర్పాటు చేశారు పొలిటికల్ అఫైర్స్ కమిటీకి చైర్మన్ గా మాణిక్యం ఠాకూర్ ని నియమించారు ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నుంచి గీతారెడ్డిని తొలగించడం కూడా జరిగింది అయితే ఇక టీపీసీసీకి సంబంధించిన ఏ కమిటీలో కూడా ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటుగా ఇప్పటివరకు కూడా క్యాంపెయినింగ్ కమిటీకి సంబంధించి ఉన్న మహేశ్వర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మహేశ్వర్ రెడ్డి పేరును కూడా జాబితా నుంచి తొలగించడం కూడా జరిగింది అంటే ఇక్కడ ఇద్దరికి జలక్ ఇవ్వడం కూడా జరిగింది కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటుగా నిమ్మలకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పేరు కూడా ఏ ఒక్క కమిటీలో కూడా లేదు అయితే మరి కోమటిరెడ్డి పేరు లేకపోవడం అనేది కూడా అధిష్టానం ఆయనకి ఇచ్చిన షాక్ గానే పరిగణిస్తుందా లేకపోతే ఆయన పార్టీ వీడేందుకు ఇచ్చిన భవిష్యత్ సంకేతంగా పరిగణించాల్సి వస్తుందా అనేది కూడా చూడాలి అయితే పొలిటికల్ అఫైర్స్ కమిటీలో 18 మందిని వర్కింగ్ ప్రెసిడెంట్ గా 4 నియమించారు జిల్లా అధ్యక్షులుగా 26 మందిని వైస్ ప్రెసిడెంట్ గా 24 మందిని ఇక ప్రధాన కార్యదర్శులుగా 84 మందిని కూడా నియమించడం కూడా జరిగింది దీనికి సంబంధించి ఇది మొత్తం మీద కూడా పార్టీని బలోపేతం చేసే దిశగా పాత కొత్త కలయికలతోటి అందరినీ కూడా సంప్రదించిన తర్వాత సుదీర్ఘ కసరత్తు తర్వాత నియమించిన కమిటీగా మనం దీన్ని పరిగణించాల్సి ఉంటుంది దీనిపై మాట్లాడడానికి మనతో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన జగ్గారెడ్డి మనతో ఉన్నారు అంత మాట్లాడే ప్రయత్నం చేద్దాం కమిటీలపై మరి అభిప్రాయం ఏంటి కమిటీ అనేది కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తుందా అందరినీ కూడా సంతృప్తి పరిచే విధంగా ఉందా లేదా అనేది కూడా చూద్దాం సార్ ఓవరాల్ గా ఈ రోజు ప్రకటించిన జంబో కమిటీ పైన మీ యొక్క అభిప్రాయం ఏంటి లేదు అందరినీ అకామిడేషన్ చేయడం జరిగింద చేసినట్టుగానే కనబడుతుంది కమిటీ అంతా కూడా ఇప్పుడు జనరల్ సెక్రటరీస్ 84 మంది సెక్రటరీస్ పెద్ద టీం వేసారు సరే ఇప్పుడు జనరల్ సెక్రటరీలో ఇంత పెద్ద టీంలో అంటే కాంపిటీషన్ కూడా బాధ్యతలు తీసుకోవడానికి కాంపిటీషన్ కూడా ఆ రకంగానే ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇందులో ఎక్కడన్నా అనుకోకుండా ఒకరు ఇద్దరు ముగ్గురు మిస్ అయితే కూడా కొంత తర్వాత మాణిక్ ఠాకూర్ తోటి బీసీసీ రేవంత్ రెడ్డి తోటి స్పెషల్ వాళ్ళు పర్మిషన్ తీసుకుని వేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మొత్తం మీద టీము పెద్ద టీం అనుకోండి చాలా పెద్ద టీము ఇది కొంత బాధ్యతలు ఎక్కువ మంది పంచుకొని పనిచేయడానికి చాలా ఉపయోగపడుతుంది పార్టీ బలోపేతానికి ఇంకా ఎక్కువ టీం పనిచేయడానికి అవకాశం వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినందుకు సంతృప్తిగా ఉన్నారా ఏ విధంగా ముందుకు పోతారు మీరు అంటే నేను గతంలో కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ గానే ఉన్నాను ఇప్పుడు కూడా సేమ్ మళ్ళీ కంటిన్యూ చేసారు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఏ పోస్ట్ అయినా బలంగానే భావించవచ్చు సెక్రటరీ అయినా సరే జనరల్ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ అది వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రతి ఒక్క పోస్టుని మనం పనిచేసే విధానం మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ గతంలో అంటే ఇంతకుముందు నాకు ఉంటే మళ్ళీ కంటిన్యూ చేసుకుంటూ ఈరోజు వచ్చినట్టుంది లిస్ట్ వచ్చింది బయటికి కాబట్టి ఏదన్నా కూడా అందరం ఒక చెయ్యి చేయి కలిపితేనే మూమెంట్ అవుతుంది కాబట్టి అలాంటి టీంనే ఇప్పుడు చేసినట్టుగా మనం ఈ ఇంత పెద్ద టీంని మనకు కనబడుతున్నది ఈ కమిటీ ద్వారా అంతా కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ మహేశ్వర రెడ్డి పేర్లు కానీ పొరపాటున పోయినాయా లేకపోతే అధిష్టానం వాళ్ళకి ఇచ్చిన జలక
అంటే వాస్తవానికి కోమటిరెడ్డి గారి వ్యవహారం నా పరిధిలో నేను మాట్లాడే అంశం కాదు. ఇది ఏఐసీసీ పరిధిలో ఉన్నటువంటి విషయం. ఇది కేజీవీఎన్ గోపాల్ గారు, రాహుల్ గాంధీ, ఠాకూర్ గారు వాళ్ళ పరిధిలోనే ఉంటుంది. కాబట్టి నేను దాంట్లో ఎలాంటి కామెంట్స్ చేయలేను. కోమటిరెడ్డి గారి విషయంలో అయితే మహేశ్వర్ రెడ్డి రేవంత్ రెడ్డితో వివాదించినందుకే పదవి కోల్పోయినా అనుకోవచ్చా? లేదు, మరి మహేశ్వర్ రెడ్డి ఎక్కడ మరి వచ్చిందో లేదు, అతను కూడా మాకు అవసరము, టీంలో అవసరము. మరి ఎక్కడ నేను దాని మీద ఎందుకు అంటే ఎక్కడ మిస్ అయిందనే చెప్పలేను, కానీ మొత్తం మీద మహేశ్వర్ రెడ్డి కూడా చాలా అవసరము టీంలో. ఎందుకంటే ఆయన ఒక కాన్స్టిట్యున్సీ, ఒక జిల్లాలో అతను కూడా బలమైన నాయకుడు, ఒక కాన్స్టిట్యున్సీలో గెలిచే నాయకుడు కూడా. కాబట్టి అది కొంత అది మరి అంటే ఆల్రెడీ ఆయన ఏఐసీసీ చైర్మన్ కూడా ఉన్నాడు ఆల్రెడీ. మరి ఇప్పుడు 18 మంది అంటే మరి ఆయన కూడా బహుశా ఏఐసీసీ కమిటీ చైర్మన్ ఉన్నాడు కాబట్టి దీనికి స్పెషల్ ఇన్వైట్గా ఉంటుండొచ్చు. ఎందుకంటే ఆయన ఇంకా కమిటీలు ఏముంటుంది, ఆయనకు ఆల్రెడీ ఏఐసీసీ కమిటీ చైర్మన్ కాబట్టి ఆయన జనరల్ సెక్రటరీ తీసుకునేది కాదు, వైస్ ప్రెసిడెంట్ అవసరం లేదు. ఆల్రెడీ ఒక బాధ్యత ఉంది కదా, బహుశా ఆయన కూడా స్పెషల్ ఇన్వైట్ కింద పెడతారేమో, బహుశా ఆయన ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది, తీసుకుంటారు ఖచ్చితంగా. కమిటీలు అవసరం లేదు కదా ఆయనకు, ఆల్రెడీ ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ నేను ఉన్నా కాబట్టి వచ్చేసింది, ఆయన ఆల్రెడీ ఉన్నట్టే కదా. కాబట్టి బహుశా ఒక ఏమంటారు అంటే కాంట్రవర్సీ లేదని నేను అనుకుంటున్నాను. అంటే ఇన్ని రోజులు కూడా సీనియర్లకు అవకాశం ఇవ్వట్లేదు, సీనియర్లను కొద్దిగా విస్మరిస్తుండే అనేది ఒక అభిప్రాయం ఉంది. ఇప్పుడు ఇచ్చిన కమిటీ ప్రకారం సీనియర్లు, జూనియర్లు, అదేవిధంగా మిడిల్ ఏజ్ అందరినీ కూడా పరిగణలోకి తీసుకున్నారు, అందరినీ కూడా కలిపి కమిటీ వేసినట్లుంది. దీంతో సీనియర్లు కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై కానీ టీపీసీసీపై ప్రెసిడెంట్పై ఉన్న అల్క కానీ తగ్గినట్లు భావించవచ్చా? వాస్తవం కూడా అల్క పదవుల కోసం కాదు, అల్క పదవుల కోసం కాదు, ఆ సబ్జెక్ట్ వేరు. అట్లనే ఇప్పుడు ఎవరు కూడా బాధ్యతలు ఉన్నా లేకుండా అందరూ పనిచేస్తూనే ఉన్నారు. పనిచేస్తలేరు అని ఎవరైనా మాట్లాడితే తప్పది. కాకపోతే ఇప్పుడు ఒక సిస్టమ్ అయితే ఇప్పుడు కొంత సీరియస్గా ఏదో 34 ఇప్పుడు ఏది కమిటీ 18 మందితో వేసారు కదా, బహుశా అది కొంత టీమ్ సీరియస్గా కనబడుతుంది ఇప్పుడు. ఎందుకంటే మాజీ పీసీసీలు, ఎల్ఓపీలు, ఎక్స్ ఎల్ఓపీలు అందరూ కూడా వేసారు కదా. కొంత క్యాస్ట్ అంటే మనం కులాల పరంగా తీసుకున్నా, కొంత మతాల పరంగా తీసుకున్నా అందరిని కూడా అందులో అకామిడేషన్ చేశారు. ఎక్స్ సెంట్రల్ మినిస్టర్స్ కూడా ఈ కమిటీలో ఉన్నారు కాబట్టి ఈ 18 మంది కొంత ఎన్నికలకు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. ఈ 18 మంది కొంత ఎన్నికలకు కీలక పాత్ర పోషించేది అయితే మర్రి శేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని గెలిచి బీజేపీలో చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కొద్దిగా అలర్ట్ అయింది, సీనియర్లను కూడా ఇందులో చేర్చుకోవాలనే ప్రయత్నం కూడా చేసింది. ఇంత పెద్ద కమిటీ వేయడం కారణం ఏంటంటే ఎవరు కూడా బీజేపీ వైపు పోకుండా అందరినీ కూడా సంతృప్తి పరిచేందుకే కమిటీ ఏర్పాటు చేసినారు తప్ప దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందంట? లేదు, ఎవరిలా బీజేపీ పోయేటోళ్ళు ఎవరు లేరు. మర్రి శేఖర్ రెడ్డి గారు పోయిరా అని చెప్పి వేసిన కమిటీ కాదు ఇది. ఆల్రెడీ మర్రి శేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడే దాదాపు 2-3 మంత్స్ నుంచి నడుస్తుంది. కానీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ఉండే కదా, కొంత సడన్ గా చేయలేరు కాబట్టి వారి జోడో యాత్రలో కొంత టైం కొంత పూర్తయిన తర్వాత ఇప్పుడు కొంత కొలికి తీసుకొచ్చి ఎక్సర్సైజ్ కూడా దాదాపు 3 నెలల నుంచి నడుస్తుంది. ఇది ఇప్పటి నుంచి కాదు, 2-3 మంత్స్ నుంచి నడుస్తుంది. వాళ్ళు ఎవరో పోయారు కదా అని వేసిన కమిటీ కాదు ఇది. అట్లానే ఎవరో పోతారని వేసే కమిటీ కూడా కాదు. ఇంట్లో ఉండేటోళ్ళతోటి ఆ సీనియర్ లీడర్షిప్ ఉన్న వాళ్ళందరినీ వేసుకున్నారు. అంటే కొంత బాధ్యతలు అందరికి షేర్ చేయాలి కాబట్టి అట్లా వేసుకున్న టీమే. ఇన్ కేస్ ఒకరిద్దరు ముగ్గురు ఎక్కడన్నా సీనియర్స్ అనుకోకుండా, చాలా మంది లీడర్షిప్ ఉంది కదా, ఎక్కడన్నా ఏదన్నా మిస్ అయినా కూడా మళ్ళీ బహుశా ఠాకూర్ గారు కొంత నోటీస్ తీసుకోకపోతే మళ్ళీ నెక్స్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎవరు నారాజే పరిస్థితి అయితే ఉండదు, మిస్ అయిన వాళ్ళది కూడా. రాష్ట్రంలో ఇప్పటివరకు ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ ఇప్పుడు జాతీయ పార్టీగా మారింది. ఇప్పుడు 3 జాతీయ పార్టీల మధ్య రాష్ట్రంలో ముక్కున పోటీ ఉండబోతోంది. ఈ టీమ్ స్ట్రెంత్ సరిపోతుందా ముక్కున పోటీని ఎదుర్కోవడానికి, రేసులో నిలబడడానికి? అంటే మీరు గమనించండి, ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు వచ్చిన తర్వాత కూడా చాలా మందిని వాళ్ళ లీడర్షిప్ కొంత లోపం ఉన్నది కాబట్టి అనేక నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ కూడా లేకపోతేనే కాంగ్రెస్లో చాలా మంది లీడర్స్ని వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఎవరు టీఆర్ఎస్ అంటే మాకు లీడర్స్ ఉన్నారు కాబట్టి అక్కడ వాళ్ళు ట్రై చేశారు, కొంత పోయారు. అట్లాగే బీజేపీ కూడా వాళ్ళకి లీడర్లో లోపం ఉంది, లీడర్లు లేరు కాబట్టి వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ అంటే మా దగ్గర ఎంతమంది ఉంటే వాళ్ళు తీసుకోపోతున్నారు, ఇక్కడి నుంచి తీసుకోపోయే కదా వాళ్ళకు ఖాళీలున్న జాగ్రత్తలు భర్తీ చేసుకుంటున్నారు. మీ ఫ్యాక్టరీ నుంచి తీసుకోమంటారు మొత్తం ఈ సముద్రమే కదా, ఏముంది ఒక లోట పాలు, ఒక లోట నీళ్లు కేసీఆర్, ఒక లోట
నీళ్లు మన ఎవరో బీజేపీలు తీసుకుపోయి వాళ్ళ పొలాలు వాళ్ళు తీసుకుంటున్నారు. కానీ అల్టిమేట్ ఎంత ముంచుకొని పోయినా ఇక్కడ స్పేర్ల రెడీ ఉన్నాయి వాటర్ కాబట్టి ఇక్కడ లీడర్షిప్కి ఇబ్బంది లేదు కదా. ఇంతమంది పోయినా కూడా మా దగ్గర ఇంత పెద్ద టీం వరకు ఇంతమంది లీడర్లు పోయినా కూడా అయినా ఇంకా కాంపిటీషన్ కాంగ్రెస్ లో ఇంత ఉన్నది అని అంటే మీరు మీరే మీరే గమనించండి. అంటే ఎంత పోటీ ఉంటే ఇంత పెద్ద లిస్ట్ తయారైంది ఇంకా ఇంకా వచ్చిన ఆశ్చర్యమే లేదు. కాబట్టి పెద్ద టీం వరకు పదవులు గవర్నమెంట్లు ఒకసారి ఉంటే ఒకసారి ఉండయి. గవర్నమెంట్లు చూడండి కాదు కాంగ్రెస్ పార్టీ కొత్తగా చూస్తున్నారు కాబట్టి వాళ్ళకు కొంత ఇది ఉంటుంది. అట్లేం లేదు టైం వచ్చినది మళ్ళీ ప్రజలు కాంగ్రెస్ కి పట్టం పడతారు. సో ఇది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నియమించిన టీపీసీసీ కమిటీ అనేది కూడా రానున్న ఎన్నికలకు ఒక బూస్ట్ గా పనిచేస్తుంది. సీనియర్లను జూనియర్లను అదేవిధంగా పాత కొత్త తరం కలయికతోటి అందరినీ కూడా సంపాదించి వేసిన కమిటీ కాబట్టి రానున్న ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీలను ఎదుర్కొనేందుకు పోటీలు నిలబడేందుకు ఈ కమిటీ అనేది కూడా ఏర్పాటు అవుతుంది. మంచి కమిటీ అన్ని వర్గాలను కూడా సంప్రదించి అందరికీ కూడా అవకాశం అనేది కూడా కల్పించారని చెప్పేసి కూడా జగ్గారెడ్డి చెప్తున్నారు. ఓవర్ స్టోరీ. టీపీసీసీ కొత్త కమిటీలను ఏఐసీసీ ప్రకటించింది. పొలిటికల్ అఫైర్స్ కమిటీలో 18 మందికి, ఎగ్జిక్యూటివ్ కమిటీలో 40 మందికి చోటు కల్పించారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ గా మాణికం ఠాకూర్, ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ గా రేవంత్ రెడ్డిని నియమించారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా 4 అవకాశం కల్పించారు. అందులో అజారుద్దీన్, జగ్గారెడ్డి, మహేష్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్లకు చోటు దక్కింది. ఇక పొలిటికల్ అఫైర్స్ కమిటీలో సభ్యులుగా రేవంత్ రెడ్డి, బట్టి, ఉత్తమ్, గీతారెడ్డి, విహెచ్ పొన్నాల, శ్రీధర్ బాబు, మధు యాష్కి గౌడ్, రాజనరసింహ, రేణుకా చౌదరి, బలరాం నాయక్, చిన్నారెడ్డిలను సభ్యులుగా కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. 26 జిల్లాలకు నూతన డీసీసీ అధ్యక్షులను ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్ ను 3 విభాగాలుగా విభజించారు. 84 మంది జనరల్ సెక్రటరీలను ఏఐసీసీ ప్రకటించింది. ఇటీవల షోకాజ్ నోటీసులు అందుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు ఏఐసీసీ ప్రకటించిన కొత్త కమిటీల్లో ఎక్కడా కనిపించలేదు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, చూస్తూ ఉన్నాం కాంగ్రెస్ అధిష్టానం కమిటీలను ప్రకటించింది. ఇందులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు లేకపోవడం పెద్ద చర్చనీయాంశం అవుతోంది. దీంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పక్కన పెట్టింది కాంగ్రెస్ అధిష్టానం అనుకోవచ్చా? వంశీ, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొద్దిసేపటి క్రితమే టీపీసీసీకి సంబంధించిన కమిటీలను ప్రకటించింది. 18 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ పొలిటికల్ అఫైర్స్ కమిటీకి చైర్మన్ గా మాణికం ఠాకూర్ని నియమించారు. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నుంచి గీతారెడ్డిని తొలగించడం కూడా జరిగింది. అయితే ఇక టీపీసీసీకి సంబంధించిన ఏ కమిటీలో కూడా ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటుగా ఇప్పటివరకు కూడా క్యాంపెయినింగ్ కమిటీకి సంబంధించి ఉన్న మహేశ్వర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మహేశ్వర్ రెడ్డి పేరును కూడా జాబితా నుంచి తొలగించడం కూడా జరిగింది. అంటే ఇక్కడ ఇద్దరికి జలక్ ఇవ్వడం కూడా జరిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటుగా నిమ్మలకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పేరు కూడా ఏ ఒక్క కమిటీలో కూడా లేదు. అయితే మరి కోమటిరెడ్డి పేరు లేకపోవడం అనేది కూడా అధిష్టానం ఆయనకి ఇచ్చిన షాక్గానే పరిగణిస్తుందా, లేకపోతే ఆయనను పార్టీ వీడేందుకు ఇచ్చిన భవిష్యత్తు సంకేతంగా పరిగణించాల్సి వస్తుందా అనేది కూడా చూడాలి. అయితే పొలిటికల్ అఫైర్స్ కమిటీలో 18 మందిని, వర్కింగ్ ప్రెసిడెంట్లుగా 4 నియమించారు. జిల్లా అధ్యక్షులుగా 26 మందిని, వైస్ ప్రెసిడెంట్లుగా 24 మందిని, ఇక ప్రధాన కార్యదర్శులుగా 84 మందిని కూడా నియమించడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఇది మొత్తం మీద కూడా పార్టీని బలోపేతం చేసే దిశగా పాత కొత్త కలయికలతోటి అందరినీ కూడా సంప్రదించిన తర్వాత సుదీర్ఘ కసరత్తు తర్వాత నియమించిన కమిటీగా మనం దీన్ని పరిగణించాల్సి ఉంటుంది. దీనిపై మాట్లాడడానికి మనతోటి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన జగ్గారెడ్డి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కమిటీలపై మరి అభిప్రాయం ఏంటి? కమిటీ అనేది కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తుందా, అందరినీ కూడా సంతృప్తి పరిచే విధంగా ఉందా లేదా అనేది కూడా చూద్దాం. సార్, ఓవరాల్ గా ఈ రోజు ప్రకటించిన జంబో కమిటీ పైన మీ యొక్క అభిప్రాయం ఏంటి? లేదా అందరినీ అకామిడేషన్ చేయడం జరిగిందని చేసినట్టుగానే కనబడుతుంది కమిటీ అంతా కూడా. ఇప్పుడు జనరల్ సెక్రటరీస్ 84 మంది సెక్రటరీస్ పెద్ద టీం వేసారు. సరే, ఇప్పుడు జనరల్ సెక్రటరీలో ఇంత పెద్ద టీంలో అంటే కాంపిటీషన్ కూడా బాధ్యతలు తీసుకోవడానికి కాంపిటీషన్ కూడా ఆ రకంగానే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇందులో ఎక్కడన్నా అనుకోకుండా ఒకరు ఇద్దరు ముగ్గురు మిస్ అయితే కూడా కొంత తర్వాత మాణిక్ ఠాకూర్ తోటి, బీసీసీ రేవంత్ రెడ్డి తోటి స్పెషల్ వాళ్ళు పర్మిషన్ తీసుకుని వేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మొత్తం మీద టీము పెద్ద టీం అనుకోండి, చాలా పెద్ద టీము. ఇది కొంత బాధ్యతలు ఎక్కువ మంది పంచుకొని పనిచేయడానికి చాలా ఉపయోగపడుతుంది. పార్టీ బలోపేతడానికి ఇంకా ఎక్కువ టీం పనిచేయడానికి అవకాశం. వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినందుకు సంతృప్తిగా ఉన్నారా? ఏ విధంగా ముందుకు పోతారు మీరు? అంటే నేను గతంలో కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ గానే ఉన్నాను, ఇప్పుడు కూడా సేమ్ మళ్ళీ కంటిన్యూ చేసారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఏ పోస్ట్ అయినా బలంగానే భావించవచ్చు. సెక్రటరీ అయినా సరే, జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్,
యాజ్ ఎ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రతి ప్రతి ఒక్క పోస్టుని మనం పనిచేసే విధానం మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ గతంలో అంటే ఇంతకుముందు నాకు ఉండే మళ్ళీ కంటిన్యూ చేసుకుంటూ ఈ రోజు వచ్చినట్టుంది లిస్ట్ వచ్చింది బయటికి కాబట్టి ఏదన్నా కూడా अधिष्ठान जलक वास्तवाड़ी गारी व्यवहार ना परधि अंश का परधि केसीवीएन गोपाल गारु राहुल गांधी ठाकूर गारु వాళ్ళ పరిధిలోనే ఉంటది కాబట్టి నేను దాంట్లో ఎలాంటి కామెంట్స్ చేయలేను కోమరెడ్డి గారి విషయంలో అయితే మహేశ్వరరెడ్డి రేవంత్ రెడ్డి తో వివాదించినందుకు పదవి కోల్పోయినాం కోసం లేదు మరి మహేశ్వరరెడ్డి ఎక్కడ మరి వచ్చిందో లేదు అతను కూడా మాకు అవసరం టీం లో అవసరం మరి ఎక్కడ నేను దమేనా ఎందుకు అంటే ఎక్కడ మిస్ అయిందనే చెప్పలేను గానీ అతనిది మహేశ్వరరెడ్డి కూడా చాలా అవసరం టీం లో ఎందుకంటే ఆయన ఒక కాన్సిస్టెన్సీ ఒక జిల్లాలో అతను కూడా బలమైన నాయకుడు కాన్సిస్టెన్సీ లో గెలిచే నాయకుడు కూడా अभी मरी अंत आल एसीसी चैरम आलरे मरी इन पद्धति मे मरी आने बहुश एसीसी कमटी चैरम उन्बी दी स्पेषल एलिवेट उठाई एन कमी आने की आलरे एसीसी कमटी चैरम का आज जनरल सैक्रटरी का वैस प्रेसीडेंट अवसर ले आलरे बाध्यता कदा बहुश आने स्पेषल इनवेट कड़ताेमो बहुश आये इंपारटन उठर खचिता कमटी अवसर लेकिन आलरे इन वर्की प्रेसीडेंट का बट्टी वे आज आलरे उन्टे कदाबी बहुश काट्रवर्सी लेदान अंत इन रोज सीनियर के अवकाश सीनियर को विस्मरी अभिप्रा इच्छा कमटी प्रकार सीनियर् जूनियर् अदे विधा मिडिल एज अंदर परगण अंदर कल कमी दी तो सीनियर कांग्रेस पार्टी अधिष्ठान पै गई टीपीसीसी पै प्रेसिडेंट अलख यानी तग्न भावचा वास्तव अलख पदों को अलख पदों को आ सबजेक्ट वेर अवर बाध्यता लेकिन अंदर पनचे उ पनचे माटते तपदी కబతే ఇప్పుడు సిస్టం అయితే ఇప్పుడు కొంత సీరియస్ గా ఏదో 34 ఇప్పుడు ఏది కమిటీ 18 మంది తో చేశారు కదా బహుశా అది కొంత ఆ టీం సీరియస్ గా కనబడుతది ఇప్పుడు ఎందుకంటే మాజీ పిసిసిలు ఎల్ఓపిలు ఎక్స్ ఎల్ఓపిలు అందరూ కూడా చేశారు కదా కొంత కాస్ట్ అంటే మన కులాల పరంగా తీసుకున్నా కొంత మతాల పరంగా తీసుకున్నా అందరూ కూడా అందులో అకామిడేషన్ చేశారు ఎక్స్ సెంట్రల్ మినిస్టర్స్ కూడా ఈ కమిటీలో ఉన్నారు కాబట్టి 18 మంది కొంత ఎన్నికలకు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటది ఈ 18 మంది కొంత ఎన్నికలకు కీలక పాత్ర పోషించేదైతే అంటే మరీష్ శేజర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కొంత అలర్ట్ అయ్యింది సీనియర్లను కూడా ఇందులో చేర్చుకోవాలనే ప్రయత్నం కూడా చేసింది ఇంత పెద్ద కమిటీ చేయడం కారణం ఏంటంటే ఎవరూ కూడా బీజేపీ వైపు పోకుండా అందరిని కూడా సంతృప్తి పరిచేందుకు కమిటీ ఏర్పాటు చేశారు తప్ప దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటదంటారా లేదు ఎవరినా బీజేపీ పోయేటోళ్ళు ఎవరు లేరు మరిశేజర్ రెడ్డి గారు పోయిరా అని చెప్పి ఇచ్చిన కమిటీ కాదు ఇది ఆల్రెడీ మరిశేజర్ రెడ్డి గారు ఉన్నప్పుడే దాదాపు 2-3 మంత్స్ నుంచి నడుస్తుంది కానీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ఉండే కదా కొంత సడన్ గా చేయలేరు కాబట్టి వారి జోడో యాత్రలో కొంత టైం కొంత పూర్తయిన తర్వాత ఇప్పుడు కొంత కొలికి తీసుకొచ్చి ఎక్సర్సైజ్ కూడా దాదాపు 3 నెలల నుంచి నడుస్తుంది ఇది ఇప్పటి నుంచి కాదు 2-3 మంత్స్ నుంచి నడుస్తుంది వాళ్ళెవరో పోయిరు కదా అని ఇచ్చిన కమిటీ కాదు ఇది అట్లానే ఎవరో పోతారని ఇచ్చే కమిటీ కూడా కాదు ఇంట్లో ఉండేటోళ్లతోటి ఆ సీనియర్ లీడర్షిప్ ఉన్న వాళ్ళందరినీ వేసుకున్నారు అంటే కొంత బాధ్యతలు అందరికి షేర్ చేయాలి కాబట్టి అట్లా వేసుకున్న టీమే ఇన్ కేస్ ఒకరిద్దరు ముగ్గురు ఎక్కేదన్నా సీనియర్స్ అనుకోకుండా చాలా మంది లీడర్షిప్ ఉంది కదా ఎక్కడన్నా ఏదన్నా మిస్ అయినా కూడా మళ్ళీ బహుశా ఠాగూర్ గారు కొంత నోటీస్ తీసుకోకపోతే మళ్ళీ నెక్స్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది ఎవరు నారాయణ పరిస్థితి అయితే ఉండదు మిస్ అయిన రాష్ట్రంలో ఇప్పటివరకు ప్రాంతీయ పార్టీ ఉన్న టీఆర్ఎస్ ఇప్పుడు జాతీయ పార్టీగా మారింది ఇప్పుడు 3 జాతీయ పార్టీల మధ్య రాష్ట్రంలో ముక్కున పోటీ ఉండబోతోంది ఈ టీం స్ట్రెంత్ సరిపోతుందా ముక్కున పోటీని ఎదుర్కోవడానికి రేసులో నిలబడడానికి అంటే మీరు గమనించండి ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు వచ్చిన తర్వాత కూడా చాలా మందిని వాళ్ళ లీడర్షిప్ కొంత లోపం ఉన్నది కాబట్టి అనేక నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ కూడా లేకపోతేనే కాంగ్రెస్ లో చాలా మంది లీడర్స్ ని వాళ్ళు తీసుకోవడం జరిగింది ఎవరు టీఆర్ఎస్ అంటే మాకు లీడర్స్ ఉన్నారు కాబట్టి అక్కడ వాళ్ళు ట్రై చేశారు కొంత పోయారు
అట్లాగే బీజేపీ కూడా వాళ్ళకి లీడర్లో లోపం ఉంది, లీడర్లు లేరు కాబట్టి వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ అంటే మా దగ్గర ఎంతమంది ఉంటే వాళ్ళు తీసుకుపోతున్నారు, ఇక్కడి నుంచి తీసుకుపోయే కదా వాళ్ళకు ఖాళీల జాగరాలు భర్తీ చేసుకుంటున్నారు. మీ ఫ్యాక్టరీ నుంచి తీసుకుపోయినట్టు మొత్తం ఈ సముద్రమే కదా, ఏముంది ఒక లోట పాలు ఒక లోట నీళ్లు కేసీఆర్ ఒక లోట నీళ్లు మన ఎవరు బీజేపీ తీసుకుపోయి వాళ్ళ పొలాలు వాళ్ళు తీసుకుంటున్నారు. కానీ అల్టిమేట్ ఎంత ముంచుకొని పోయినా ఇక్కడ స్పేర్ల రెడీ ఉన్నాయి వాటర్ కాబట్టి ఇక్కడ లీడర్షిప్కి ఇబ్బంది లేదు కదా. ఇంతమంది పోయినా కూడా మా దగ్గర ఇంత పెద్ద టీం వరకు ఇంతమంది లీడర్లు పోయినా కూడా అయినా ఇంకా కాంపిటీషన్ కాంగ్రెస్లో ఇంత ఉన్నది అని అంటే మీరు మీరే మీరే గమనించండి. అంటే ఎంత పోటీ ఉంటే ఈ ఇంత పెద్ద లిస్టు తయారైంది, ఇంకా ఇంకా వచ్చిన ఆశ్చర్యపోయేది లేదు. కాబట్టి పెద్ద టీం వరకు పదవులు గవర్నమెంట్లు ఒకసారి ఉంటే ఒకసారి ఉండయి, గవర్నమెంట్లు చూడండి కాదు కాంగ్రెస్ పార్టీ కొత్తగా చూస్తున్నారు కాబట్టి వాళ్ళకు కొంత ఇది ఉంటుంది. అట్లేం లేదు, టైం వచ్చిన మళ్ళీ ప్రజలు కాంగ్రెస్కి పట్టం పెడతారు. సో ఇది కాంగ్రెస్ పార్టీ ఈరోజు నియమించిన టీపీసీసీ కమిటీ అనేది కూడా రానున్న ఎన్నికలకు ఒక బూస్ట్గా పనిచేస్తుంది. సీనియర్లను జూనియర్లను అదేవిధంగా పాత కొత్త తరం కలయికతోటి అందరినీ కూడా సంప్రదించి వేసిన కమిటీ కాబట్టి రానున్న ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీలను ఎదుర్కొనేందుకు పోటీలను నిలబడేందుకు ఈ కమిటీ అనేది కూడా ఏర్పాటవుతుంది. మంచి కమిటీ అన్ని వర్గాలను కూడా సంప్రదించి అందరికీ కూడా అవకాశం అనేది కూడా కల్పించారని చెప్పేసి కూడా జగన్ రెడ్డి చెప్తున్నారు. ఓవర్ స్టోరీ. టీపీసీసీ కొత్త కమిటీలను ఏఐసీసీ ప్రకటించింది. పొలిటికల్ అఫైర్స్ కమిటీలో 18 మందికి, ఎగ్జిక్యూటివ్ కమిటీలో 40 మందికి చోటు కల్పించారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ గా మణికం ఠాకూర్, ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ గా